దుర్గయ్య తనెంతో ప్రేమగా ఓ పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. ఆ పిల్లిని మచ్చిక చేసుకోవడానికి బలమైన కారణం ఉంది. దుర్గయ్యది మిద్దె ఇల్లు అవడంతో ఎలుకల బెడద చాలా ఉండేది. చుంచెలుకలు, పందికొక్కులు, చిట్టెలుకలు ఇలా ఒకటేమిటి ఎలుక జాతులన్నీ దుర్గయ్య ఇంట్లోనే తిష్టవేసేవి. పొలంలో పండే వడ్లు, మొక్కజొన్నలు, జొన్నలు, రాగులు ఇలా అన్ని ధాన్యాలు ఎలుకలు స్వాహా చేసేవి. స్వామి, ఈ ఎలుకలు నన్ను ఆజన్మంత శత్రువులై వేధిస్తున్నాయి. ఇంట్లో ఏ వస్తువుని దక్కనివ్వటం లేదు. రాత్రుల్లో అవి చేసే వినాశనం అంతా ఇంతా కాదు, కష్టపడ్డ సొమ్మంతా సర్వనాశనం చేస్తున్నాయి. ఏం చెయ్యాలో తోచడం లేదు. నేను గత జన్మలో ఆ ఎలుకలకు ఏమైనా కీడు తలపెట్టినట్లయితే మన్నించమని వేడుకుంటున్నాను. నన్ను మన్నించి ఈ ఎలుకల నరకం నుండి విముక్తుణ్ణి చేయి స్వామి. ఆ వినాయకుడి వాహనమైన ఎలుక ఆయన పాదాల చెంతే ఉండటం చూసి జడుసుకున్నాడు. ఎలుకల సంహారానికి అతనికి తెలిసిన చిట్కాలన్నీ ప్రయోగించి చూశాడు. బజారు నుండి తెచ్చిన ఎలుకల మందుని పెట్టాడు. మందు పెట్టి ఇంట్లో ఎక్కడా నీళ్ల చుక్క కనబడకుండా జాగ్రత్తలు తీసుకుని చాటు నుండి ఆ ఎలుకల కదలికల మీద కన్నేశాడు. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు వేసుకునే ప్రతి బట్ట చిల్లులు పడిందే. స్వామి, స్వామి, ఒక్క ఎలుకేనా విషం త్రాగి చావాలి స్వామి. ఒక చిట్టెలుక ఆ మందుని తిని విరగిరా తిరిగి చనిపోయింది. దాన్ని తప్పించి మరే ఎలుక ఆ మందు జోలికి పోలేదు. వాటికి అది విషమని తెలిసినట్టుంది కాబోలు. రాత్రులు పడుకున్నప్పుడు కాళ్లకి వేళ్లకి ఎలుకలు కరుస్తుంటే ఎలుక కొరుకుడు జ్వరాలు, విరేచనాలతో నిత్యం బాధపడుతుండేవారు పాపం. ఈ ఎలుకలు మనుషుల కన్నా తెలివిగలవనుకుంటా, అందుకే ఆ మందుని ముట్టుకోవడం లేదు. ఈసారి వేరే రకంగా వాటి అంతం చూడాలి. బజారు నుండి ఓ ఎలుకల బోను తెచ్చాడు. ఓ ఎండు చేప నూనెలో వేయించి ఆ బోనులో ఎరగా పెట్టాడు. కాని ఒక్క ఎలుక కూడా ఆ బోనులోని చేప వంక చూడనే లేదు. ఈసారి కూడా దుర్గయ్య ఎత్తు పనిచేయనందుకు చాలా బాధపడ్డాడు. ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారుదామంటే మనసొప్పదు. తరతరాలుగా ఆ ఇల్లు వారసత్వంగా వస్తోంది గనుక. పైగా దుర్గయ్య బాల్యమంతా అదే ఇంట్లో గడిచినందున ఆ ఇల్లు విడవాలనిపించలేదతనికి. ఇంట్లో ఎటు చూసినా కన్నాలే. గోడల నిండా చిల్లులైపోయాయి. దూలాలు, వాసాల మీదంతా ఎలుకల దండే. ఆ దండును చూసి దుర్గయ్య గింగరాలు పడేవాడు. ఆ ఎలుకలు అతని మనశ్శాంతిని హరించినవి. రాత్రింబవళ్ళు వాటిని గూర్చిన ఆలోచనలే అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి. తిన్న తిండి కూడా వంటబట్టకుండా పోయింది. ఓసారి తన స్నేహితుడైన రాజన్న ఇంటికి ఏదో పనిమీద వెళ్లాడు దుర్గయ్య. చాలా రోజుల తర్వాత దుర్గయ్యని చూసిన రాజన్న మిక్కిలి ప్రసన్నుడై సాదరంగా ఆహ్వానిస్తాడు. ఎలా ఎలా, ఇన్నాళ్లకు మిత్రుల వారికి మా ఇంటికి దారి దొరికిందన్నమాట. ఏదో నిన్ను చూడాలనిపించిందంతే, రాక తప్పలేదు. ఆ రోజు రాత్రి రాజన్న ఇంట్లోనే బస చేశాడు దుర్గయ్య. కష్టసుఖాల గురించి ఇద్దరి మధ్య చర్చ సాగింది. నా కష్టాల గురించి ఎలా చెప్పమంటావు రాజన్న? ఎలుకలు నాకు సుఖం లేకుండా చేస్తున్నాయి. ఎలుకలా? అనుభవించేవాడికే తెలుసు బాబు కష్టాల గురించి. అయ్యో, ఎలుకల గురించి కష్టాలా నీకు? ఎవరైనా వింటే పగలబడి నవ్వరు. ఆ ఎలుకల సంహారానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఒక్క ఎలుక కూడా చావడం లేదు. ఇంట్లో వేల ఎలుకలు తయారైపోయాయి. అయితే నేను ఒక ఉపాయం చెప్తాను, విను. ఈ పిల్లి పిల్లని తీసుకెళ్ళి పెంచుకో, ఇదే వాటి భరతం పడుతుంది అని ఓ చిట్టి పిల్లికూనని బహుమతిగా ఇస్తాడు. ఆనాటి నుండి ఆ పిల్లికూనని ఎంతో అపురూపంగా అల్లారుముద్దుగా పెంచుతాడు దుర్గయ్య. దానికి నిత్యం పాలు పోసి బలిష్టంగా తయారు చేస్తాడు.
అది నెమ్మది నెమ్మదిగా ఎలుకలు పడుతుంటే దుర్గయ్య ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. నా బంగారం, నువ్వు అలా ఎలుకలను పడుతూ ఉంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? అనతి కాలంలోనే పిల్లి ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేసింది. ఎలుకలన్నిటినీ తినేసి బాగా బలిసిపోయింది. ఇంట్లో ప్రశాంతత నెలకొంది. వాటి పీడ విరగడైనందుకు పిల్లిని సన్మానించి ఇంట్లో పండగ చేశాడు దుర్గయ్య. యజమాని తన మీద చూపుతున్న అభిమానానికి పిల్లి ఎంతో ఉప్పొంగిపోయేది. అలా జరిగింది పిల్లి ఆగమనం ఆ ఇంట. ఇలా ఉండగా వర్షం పడుతుండగా ఇంటికి వస్తున్న దుర్గయ్యకి ఓ కుక్కపిల్ల నిస్సహాయ స్థితిలో కనబడింది. ఒళ్లంతా తడిచి వణుకుపోతుందది. తెల్లగా ముద్దుగా ఉందది. దాని పక్కన తల్లి కుక్క కూడా లేదు. వెంటనే దాన్ని అక్కడి నుండి ఇంటికి తెచ్చి ఆనాటి నుండి దాన్ని పెంచసాగాడు. దానికి రోజూ పాలు మాంసం పెడుతూ ప్రేమగా చూసుకోసాగాడు. దుర్గయ్య కుక్క మీద చూపుతున్న అతి ప్రేమని చూసి పిల్లి తట్టుకోలేకపోయింది. ఈ కుక్క పుణ్యమా అని నాకు మునిపటిలా ఈ ఇంట్లో గౌరవమే లేకుండా పోయింది. నన్ను అసలు పట్టించుకోవడమే లేదు ఎవరూని. ఇది సహించరాని దారుణం. ఈ కుక్క అంతు చూస్తే గాని నాకు గత వైభవం రాదు. చూస్తా చూస్తా దీని అంతు చూస్తా అని పిల్లి మనసులో కుక్క మీద ఏహ్యతాభావం ఏర్పడింది. కుక్కని శత్రువు కన్నా హీనంగా చూడసాగింది. కాని కుక్క ఏనాడు పిల్లి మీద చులకన భావం అస్సలు చూపలేదు. అది తనకంటే ముందు నుండే యజమాని దగ్గరుంటుందని, పైగా వయసులో కూడా పెద్దదని పిల్లిని ఎంతో గౌరవంగా చూసుకునేది కుక్క. కుక్క చాలాసార్లు పిల్లితో మాట్లాడాలని ప్రయత్నించింది. పిల్లి కుక్కని చూడగానే మండిపోతూ తప్పించుకొని వెళ్ళిపోయేది. పిల్లి బావా, నేనంటే నీకెందుకంత కోపం? నేనేం తప్పు చేశాను? కానీ నువ్వంటే నాకెంతో అభిమానం. నీతో రోజూ మాట్లాడాలనుకుంటాను. కానీ నువ్వెందుకు నన్ను చూస్తేనే మండిపోతావు? మాట్లాడే అవకాశమే ఇవ్వవు నాకు. నువ్వు రాకమునుపు ఈ ఇంట్లో నాకెంతో గౌరవ మర్యాదలుండేవి. నీ రాక పుణ్యమా అని యజమాని గాని వారి పిల్లలు గాని నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. అస్తమాను నీతోటే ఉంటున్నారు. అది చూసి నాకెంతో అవమానంగా ఉంది. నీ విలువ ఎక్కడికి పోలేదు. నీ ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టే నీకు అలాగనిపిస్తుంది. నీ ఆలోచన తప్పు. ఒకరి వల్ల నీ ఉనికికి ఏ డోకా లేదు, రాదు కూడా. అయినా పిల్లి కుక్క మాటలు పట్టించుకోలేదు. ఎలాగైనా ఆ ఇంట్లో నుంచి కుక్కని తరిమేయాలనే దుష్ట ఆలోచన పెట్టుకుంది మనసులో. ఓసారి దుర్గయ్య కుటుంబ సభ్యులందరూ బంధువుల పెళ్లి ఉందని ఊరెళతారు. వెళ్తూ కుక్కకి పిల్లికి ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. మీ ఇద్దరిని నమ్మి ఇల్లు వదిలి వెళ్తున్నాను. ఊళ్ళో అసలే దొంగల బెడద చాలా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. బంగారం ధనం ధాన్యాలు చాలా ఉన్నాయి, జాగ్రత్త. ఆ రోజు రాత్రి పిల్లి బాగా పాలు త్రాగి కుక్కకి కాస్త కూడా పోయదు. కనీసం ముద్దడు మెతుకులు కూడా పెట్టదు. అయినా కుక్క అవేమీ పట్టించుకోకుండా ఇంటి గుమ్మం ముందు పడుకుంటుంది. పిల్లి లోపల మహారాణిలా పడుకొని కుయుక్తులు ఆలోచిస్తుంటుంది. అర్ధరాత్రి ఊళ్ళో దొంగలు వచ్చారనే సంగతి తెలిసి పిల్లి కుక్క దగ్గరకు నక్కుతూ వచ్చి, కుక్కబావా కుక్కబావా, అక్కడ మన పొలంలో అడవి పందులు పడి పంటని నాశనం చేస్తున్నాయని విన్నాను. అందుకని నువ్వు పొలానికెళ్ళు, అక్కడ కాపలాకాయి, నేనింటిని కాపలా కాస్తా. కుక్క పిల్లి మాటలు నమ్మి వెంటనే పొలంలోకి పరుగు తీసింది. అప్పుడే ఇంట్లోకి దొంగలు రావటం చూసిన పిల్లి ఓ చోట మూలనక్కి కూర్చుంటుంది. దొంగలు ధనం ధాన్యం బంగారం అంతా దోచుకెళ్తారు. ఉదయమే ఇంటికొచ్చిన దుర్గయ్య ఇంట్లో దొంగలు పడటం చూసి గొల్లుమంటాడు. అప్పుడే పిల్లి
ఇదే అవకాశంగా భావించి యజమాని దగ్గరకొస్తుంది. నేనెంత చెబుతున్నా వినకుండా ఆ కుక్క ఇంటి కావలా కాయకుండా బయట కుక్కలతోటి షికారికెళ్ళింది. నా మాట మీద గౌరవం లేకుండా ప్రవర్తించి నన్ను ముంచిన నీవు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని కుక్కని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడు. అది చూసిన పిల్లి ఆనందానికి అవధులే లేవు. అమ్మయ్యా, ఈ కుక్క పీడ విరగడయ్యింది. ఇక నా గత వైభవం తిరిగొచ్చినట్టే. పాపం కుక్క చెయ్యని తప్పుకి ఇంట్లో నుంచి గెంటేయబడి చాలా బాధపడుతుంది. తన విశ్వాసం మరువక రోజూ రాత్రి ఇంటికొచ్చి కాపలా కాసేది. ఇంట్లో పరిస్థితులు చాలా అధ్వానంగా తయారయ్యాయి. పిల్లినసలు ఎవరూ పట్టించుకోరు. అది మలమలా మాడినా గుక్కడు పాలు కూడా పోయరు. అందరూ కుక్క గురించే దిగులు పెట్టుకుంటారు. అయితే ఓ రోజు రాత్రి పొలం కావలిపోయిన దుర్గయ్య పొలంగట్టు మీద ఆదమరిచి నిద్రిస్తుంటే ఓ పాము వచ్చి అతని పిక్క మీద కాటేయబోతుంటే కుక్క ఆ పాముని పట్టి చంపేస్తుంది. అది చూసిన దుర్గయ్య కుక్క పట్ల తను చేసిన తప్పిదానికి మన్నింపు కోరుకుంటాడు. ఆ దొంగతనాలు చేసిన దొంగలను పట్టిస్తుంది కుక్క. గ్రామ ప్రజలందరూ దొంగలకి బడిత పూజ చేసేసరికి దోచిన సొత్తంతా ఎవరిది వారికి అప్పచెప్పేస్తారు. కుక్క విశ్వాసాన్ని గుర్తించిన దుర్గయ్య మళ్లీ దానిని తనింటికి తీసుకొస్తాడు. అప్పటికే పిల్లి ఆకలికి నకనకలాడుతుంది. తన తప్పు తను తెలుసుకుంటుంది. అయ్యా, నేను మీతో ఈ కుక్క మీద చాలా చాడీలు చెప్పాను. కుక్కకసలు ఏ పాపమూ తెలియదు. నేనే ఆ రోజు తనని పొలానికి వెళ్ళమని చెప్పాను. ఆ దొంగతనం జరగడానికి కారణం నేనే. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇప్పటికే అనుభవిస్తున్నాను నా విలువ పోతుందని. ఏదో బుద్ధికి మైకం కమ్మి ఇలా ఈ దుర్మార్గానికి ఒడిగట్టాను. నాకు బుద్ధొచ్చిందయ్యా, నన్ను మన్నించండి. కుక్కబావా, నువ్వు కూడా నన్ను క్షమించు. ఆనాటి నుండి కుక్క పిల్లి ఎంతో చెలిమిగా ఉండసాగాయి. దుర్గయ్య కూడా రెండిటికి సమంగా ప్రేమ పంచసాగాడు. ఇతరులను చూసి అసూయపడకూడదు, చెడపకురా చెడేవు అని విన్నారు కదా. మిలింద సామ్రాజ్యంలో కళ్యాణీపురం అనే గ్రామంలో అంబరీషుడు, సర్వోత్తముడు అనే ఇద్దరు స్నేహితులుండేవారు. ఇద్దరూ చాలా పేదరికంలో పుట్టి పెరిగారు. ఇద్దరూ రోజూ అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి వివిధ గ్రామాల్లో అమ్ముకునేవారు. అలాగే అడవి పళ్ళు, దుంపలు, ఇప్పకాయలు, జిగురు వంటి అడవి సంపదల్ని కూడా సేకరిస్తూ గ్రామాల్లో అమ్ముకొని వచ్చిన డబ్బుని చెరిసమానంగా పంచుకునేవారు. మిత్రమా, నాకివాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? మనకీరోజు ఎక్కువ కష్టం లేకుండా చింతకాయలు, కుంకుడుకాయలు బాగా దొరికాయి. వాటిని అమ్మగా ధనం కూడా ఎక్కువగానే వచ్చింది. అందుకని నేనివాళ మద్యం సేవించాలనుకుంటున్నాను. విలాసవంతంగా ఒక్కరోజైనా గడపాలనుంది. ఉన్ననాడు ఉగాది, లేనినాడు శివరాత్రిలా ఉండకూడదు మిత్రమా. మనం విలాసాలు చేసుకునేంత స్థాయిలో లేము. మన విలాసాల కోసం పాడు చేసే ఆ పైకాన్ని మన భార్యాబిడ్డల అవసరాల కోసం ఖర్చు చేద్దాం. అప్పుడెంతో సంతృప్తిగా ఉంటుంది. ఆలోచించు, మనం రోజూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నది వాళ్ల కోసమే కదా. ఇవాళ ప్రత్యేకమేముంది చెప్పు. అది కాదు మిత్రమా, నువ్వు విలాసాల కోసం వెచ్చించే పైకంలో నీ భార్యాపిల్లలందరికీ మంచి బట్టలు కొనగలవు. మరోసారి కొంటాలే, ఈసారి మాత్రం నన్ను ఆపకు మిత్రమా, నేనాగలేనిక అంటూ అంబరీషుడు సర్వోత్తముడి మాట వినకుండా మద్యం త్రాగడానికి వెళ్ళిపోయాడు. ఎంత చెప్పినా వినని అంబరీషుణ్ణి ఆ రోజుకి వదిలేసి తనింటిదారి పట్టాడు సర్వోత్తముడు. తన దగ్గరున్న డబ్బుతో తన ఇద్దరి బిడ్డలకి మంచి బట్టలు కొని వాళ్లని మురిపించాడు. అంబరీషుడి ఇద్దరి పిల్లలకు కూడా తానే బట్టలు తీసుకున్నాడు. ఆ రోజు బిడ్డల ముఖాల్లో ఆనందం చూసిన సర్వోత్తముడికి
గొప్ప విజయాన్ని సాధించినట్టు అనిపించింది. ఆ రోజు బాగా మత్తులో అంబరీషుడు రాత్రి ఇంటికి రాలేదు. అతని భార్య ఇంటి దగ్గర నానా హైరానా పడుతోంది. సర్వోత్తముడి దగ్గరకొచ్చి ఇలా అంది, అన్నయ్య, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నారో వెళ్ళి పిలుచుకురండి. నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకమ్మా, వాణ్ణి నేను తీసుకొస్తాను అంటూ అంబరీషుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు సర్వోత్తముడు. అంబరీషుడు ఎక్కడా కనిపించలేదు. తిరిగి వస్తుండగా దారిలో ఓ చోట స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. మోచేతులకి మోకాళ్ళకి బలమైన గాయాలై రక్తం కారుతోంది. సర్వోత్తముడు వెంటనే అతన్ని భుజం మీద మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. వెంటనే వైద్యుణ్ణి పిలిపించి గాయాలన్నిటికీ కట్టుకట్టించాడు. ఇతని ఒంటికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇతనికి విశ్రాంతి చాలా అవసరం. నెల రోజుల దాకా ఇల్లు కదలకూడదు. మంచం మీదే విశ్రాంతి తీసుకోవాలి, సరేనా అని వైద్యుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం స్పృహలోకొచ్చిన అంబరీషుడు సర్వోత్తముడితో ఈ విధంగా అన్నాడు, నన్ను మన్నించు మిత్రమా, నువ్వెంత చెప్పినా వినకుండా వెళ్ళి తగిన శిక్షను అనుభవించాను. అయ్యో, అవేం మాటలు మిత్రమా, నీకలా జరగాలని రాసిపెట్టుంది, అందుకే అలా జరిగింది. ఇక ముందైనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ్మా. నీకేమైనా అయితే నీమీద ఆధారపడ్డ నీ కుటుంబం ఏం కావాలి చెప్పు. ఈ గాయాలతో నేను నెలదాకా మంచం దిగలేను. ఇప్పుడెలా, ఏం చెయ్యాలి? నువ్వేం దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాను అంటున్న సర్వోత్తముడి వైపు చాలా కృతజ్ఞతగా చూశాడు అంబరీషుడు. ఆ రోజు నుండి అంబరీషుడు కుటుంబ భారం తానే స్వీకరించాడు సర్వోత్తముడు. ఇక నుండి అడవికి మూడు దఫాలుగా వెళుతూ కట్టెలు తెస్తూ అమ్ముతూ వచ్చిన డబ్బులతో ఇటు తన కుటుంబాన్ని అటు అంబరీషుడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు కుటుంబాల కోసం చాలా కష్టపడుతున్నాడు. రాత్రివేళల్లో అంబరీషుడికి సేవలు కూడా చేస్తున్నాడు. మిత్రమా, నువ్వు నన్ను మంచి మార్గంలో నడిపించావు. నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. అవేం మాటలు మిత్రమా, కష్టకాలంలో తోడు ఇవ్వని స్నేహం ఉండి ఒకటే లేక ఒకటే. ఒక స్నేహితుడిగా సాటి స్నేహితుడి కష్టాలను తీర్చడం నా ధర్మం. అదే స్నేహం యొక్క విలువను పెంచుతుంది. నువ్వివేమీ పట్టించుకోకు. నీ ఆరోగ్యం బాగుపడితే నాకెప్పుడైనా కష్టకాలం వస్తే నువ్వు ఆదుకుంది గాని. తప్పకుండా మిత్రమా. సర్వోత్తముడికి జ్వరంగా ఉన్నా అడవికి వెళ్ళాడు. కట్టెలు కొట్టాలంటే ఒంట్లో ఓపిక లేక చెట్టు కింద కాసేపు కూలబడ్డాడు. కాసేపటికి మళ్లీ లేచాడు. తన వెంట తెచ్చుకున్న కొంకితో దుంపలు త్రవ్వుతున్నాడు. కూర్చున్న చోటే మూలుగుతూ పైనుండి ఎండ కాస్తున్నా ఓర్చుకుంటూ త్రవ్వుతున్నాడు. వచ్చిన దుంపల్ని సంచిలో వేసుకుంటూ త్రవ్వుతూనే ఉన్నాడలా. అప్పుడే ఆశ్చర్యంగా ఆ గోతిలో నుండి రెండు లంకెబిందెలు బయటపడ్డాయి. వాటిని చూడగానే సర్వోత్తముడికి బోలెడంత సంతోషం కలిగింది. ఇంత ధనమా! ఈ ధనంతో కొన్ని తరాలైనా కూర్చుని తినవచ్చును.
నాకొక లంకి బిందె, అంబరీషుడికి ఒక లంకి బిందె తీసుకుంటాం. అప్పుడిక మాకే కష్టాలు ఉండవు, హాయిగా బ్రతకొచ్చు. ఈ విషయం ముందుగా అంబరీషుడికి చెప్పాలి, వాడి ఆనందం చూడాలి అనుకుని ఆ లంక బిందెల్ని తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరాడు. నేరుగా అంబరీషుని ఇంట్లోకి వెళ్లి ఇలా అన్నాడు. మిత్రమా, ఇలా చూడు, ఇక నుండి మన కష్టాలన్నీ గట్టెక్కినట్లే. అంబరీషుడికి లంకబిందెలు చూపించాడు సర్వోత్తముడు. వాటి నిండా బంగారు నాణాలు, వజ్రాలను చూసి సంబరపడిపోయాడు అంబరీషుడు. మిత్రమా, ఈ లంకబిందెల్ని చెరొకటి తీసుకుందాం, ఇక నుండి మన కష్టాలన్నీ తీరినట్లే. ఆ పైవాడి దయవల్ల మనకి ధనం దొరికింది. అవును మిత్రమా, ఇక నుండి మనం విలాసవంతంగా సిరి సంపదల నడుమ దర్జాగా బతకవచ్చు. చెరో లంకబిందెను పంచుకున్నారు. వాస్తవానికి ఆ రెండు లంకబిందెలు సర్వోత్తముడికే దొరికాయి కాబట్టి అవి అతనికే దక్కాలి. కాని సర్వోత్తముడి మంచి మనసు కారణంగా స్నేహితుడి బాగుకోసం మరేమీ ఆలోచించకుండా రెండు లంకెబిందెలలో ఒకదానిని ఇచ్చేశాడు. కాని అంబరీషుడి దుర్బుద్ధి వల్ల అతనిలో అత్యాస కలిగింది. రెండు లంకెబిందెలు నాకే దొరుకుంటుంటే నేనింకా సంపన్నవంతుణ్ణి అవుతాను కదా. ఆ రోజు రాత్రి ఎవరూ చూడకుండా సర్వోత్తముడి ఇంటికి దొంగలా వెళ్లి ఆ లంకెబిందెని దొంగలించి తనింట్లో దాచిపెట్టుకున్నాడు. అది చూసిన అతని భార్య ఇలా అంది. వద్దండి, మనకిలాంటి దొంగ పనులు. మీ స్నేహితుడు దయతలచి ఒక బిందె ఇచ్చాడు, దానికే మనం కృతజ్ఞతగా ఉండాలి. అంతేగాని ఇలాంటి మోసం చేయడం చాలా తప్పండి. సోమిదమ్మ ఎంత వారించినా ఆమె మాట అస్సలు పట్టించుకోలేదు అంబరీషుడు. ఉదయం లేచి ఇంట్లో లంకబిందె లేకపోవటం చూసిన సర్వోత్తముడు విభ్రాంతి చెందాడు. వెంటనే అంబరీషుడింటికి పరుగు పెట్టాడు. మిత్రమా, మిత్రమా, నా లంకబిందె కనిపించడం లేదు. అయ్యో, నాకేం తెలుసు, నువ్వు నన్ను అడుగుతావేంటి? అంబరీషుడి తడబాటును గమనించిన సర్వోత్తముడికి అనుమానం కలిగింది. దొంగతనం అతనే చేశాడనుకున్నాడు. అయినా ప్రాణ స్నేహితుడిని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. నా స్నేహితుడు నన్ను మోసం చేశాడా? అయ్యో, సరే పోనీలే, కనీసం వాడినైనా బాగుపడని, అదే నాకు చాలు అనుకుని ఎంతో ఉదారతని ప్రదర్శించాడు సర్వోత్తముడు. మరునాడు ఉదయం అంబరీషుడు సర్వోత్తముడింట్లో దోచుకొచ్చిన బిందెను, తనకొచ్చిన బిందెను తీసిచూశాడు. విచిత్రంగా రెండు లంకెబిందెల నిండా నల్లని బొగ్గులున్నాయి. అది చూసి తలపట్టుకున్నాడు అంబరీషుడు. ఆ రోజు రాత్రి అతనికి నిద్రపట్టలేదు. తన భార్యతో ఈ విధంగా అన్నాడు. నేను చాలా తప్పు పని చేశాను. వాడి మంచి మనసును అర్థం చేసుకోకుండా స్వార్థంతో దొంగతనం చేశాను. నాకు తగిన శాస్తి జరిగింది. నేనప్పుడే చెప్పాను, మంచివాళ్లని మోసం చేయకూడదంటే విన్నారా? ఆయన స్థానంలో వేరే వాళ్లుంటే మనకి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇచ్చేవారు కాదు. కాని మీ స్నేహితుడు మంచి మనసు గలవాడు గనక నిస్వార్థంతో ఒక లంకబిందెని మనకివ్వడమే ఎంతో గొప్ప. అదీకాక మనం ఆయన బిందెను కూడా దొంగలించాలనుకోవడం క్షమించరాని నేరం. అందుకే ఆ పైవాడు మనల్ని ఇలా చేశాడు. ఈ పాప పరిహారంకై మీరు ఆయన క్షమాపణ కోరవలసిందే. ఈ తప్పు మీరే చేశారని ఆయనకి తెలిసి కూడా మీరంటే ప్రేమ గౌరవం ఉండి ఏమీ అనలేని ఆయన మంచి మనసు ముందు మనం ఏ పాటి? అలాంటి ఉన్నత స్వభావం గల వాళ్ళని మోసం చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని అతని భార్య వారించడంతో వెంటనే మిత్రుడి దగ్గరికెళ్ళి ఇలా అన్నాడు. మిత్రమా, నన్ను మన్నించు. ఆ ధనమంతా నాకే చెందాలని నేనే స్వార్థంతో ఈ దొంగతనం చేశాను. నన్ను మన్నించు. సర్వోత్తముడి కాళ్లమీద పడ్డాడు అంబరీషుడు. సర్వోత్తముడు అతన్ని మన్నించి ఆ లంకెబిందెల్ని తాకగానే మళ్లీ అవి బంగారం వజ్రాలుగా మారిపోయాయి. కాని అంబరీషుడు తాకితే అవి బొగ్గులుగానే ఉంటున్నాయి. నేను చేసిన పాపానికి నాకిదే సరైన శిక్ష. నాకు ఈ ధనాన్ని పొందే యోగం లేదు మిత్రమా. ఆనాటి నుండి అంబరీషుడు పేదవాడిగా సర్వోత్తముడు ఎంతో సంపన్నవంతుడిగా ఉన్నారు.
దయతలచి సర్వోత్తముడు అంబరీషుడికెంత ధనమిచ్చినా అవి బొగ్గులుగానే మారిపోతున్నాయి. దురాశ దుఃఖానికి చేటు కదా, అందుకే అంబరీషుడికి అలా జరిగింది. ఎలుకల మధ్య జాతి వైరం ఉన్నా అవి ఎంతో స్నేహంగా ఉండేవి. పిల్లి ఓసారి ఒక ఇంట్లో దొంగచాటుగా పాలు తాగుతుంటే ఆ ఇంటి యజమాని పిల్లి కాలు మీద కర్రతో మోదడంతో పిల్లి కాలు విరిగింది. ఆ ఉదంతాన్ని చూసిన ఎలుక కరుణతో పిల్లికి కాలుగాయం నయమయ్యేదాకా దగ్గరుండి కట్టుగట్టి సపర్యలు చేసింది. రాత్రింబవళ్ళు పిల్లికి సేవ చేసి అది మళ్లీ మామూలు స్థితిలోకి వచ్చేలా చేసింది. ఆ కృతజ్ఞతతోనే పిల్లి ఎలుకతో స్నేహహస్తం కలిపింది. తినడానికి బయటి నుండి ఏం తెచ్చినా ఇద్దరూ పంచుకునేవారు. ఓసారి ఎలుకకి ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు పిల్లి ఎలుకకి సపర్యలు చేసింది. అయ్యో వద్దు మిత్రమా, నువ్వు నాకు సేవ చేయడం ఇష్టం లేదు. తప్పేముంది, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని నువ్వే కదా చెప్పావు, అప్పుడే మర్చిపోయావా? కష్టాలలో బద్ధశత్రువు ఉన్నా ఆదుకుని అక్కున చేర్చుకోవాలని నిన్ను చూశాగానే తెలిసింది. నువ్వు నన్ను అతిగా పొగిడి అల్పాయుషురాలిని చేస్తున్నావు. ఇది పొగడ్త కానే కాదు, నీ మంచి మనసు గురించి ఉన్న వాస్తవం చెబుతున్నానంతే. మన పిల్లి ఎలుకల జాతికి మొట్టమొదటి నుంచి పడదు. మన జాతుల నడుమ ఆది నుండి శత్రుత్వం ఉంది కదా. అయినా నీ మంచితనం వల్ల నన్ను ఆకర్షించి తద్వారా మన మంచి స్నేహితులుగా మారిపోవడానికి దారితీస్తుంది. మనల్ని చూసి జాతి వైరాలున్న జంతువులన్నీ గుణపాఠం నేర్చుకోవలసిందే. ప్రతిరోజు రెండిటి పడకా నివాసం అంతా ఒకే చోట. ఉదయమే లేచి రెండూ బయటకి వేటకి వెళ్ళిపోయేవి. మళ్లీ సాయంత్రం తమ నివాసంలో కలుసుకునేవి. ఇలా ఉండగా రెండిటికి ఒకేసారి పిల్లలు కలిగాయి. ఎలుకకి రెండు, పిల్లికి రెండు పిల్లలు కలిగాయి. ఆ చంటి పిల్లల్ని చూసి ఎంతో మురిసిపోయేవి. ఎక్కడికెళ్ళినా రెండూ కలివిడిగా వెళ్తూ తమ పిల్లలకి ఆహారం తెచ్చేవి. ఎలుక చిన్నది అవ్వడం వల్ల దాని ఆహారానికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. పిల్లి పెద్దది కావున దాని ఆహారం దొరకటం కష్టమైపోయింది. పిల్లల్ని ఉపవాసం ఉంచటం ఇష్టంలేక పిల్లి తన పిల్లల్ని ఏడిల్లు తిప్పుతుందన్న చందాన తన పిల్లల్ని తీసుకుని వేరే చోటికి మకాం మార్చటం కోసం ఎలుకతో చెప్పింది. నేనిక్కడే ఉండడం వల్ల నా పిల్లలు కడుపు మాడి చస్తారేమో అనిపిస్తుంది, అందుకే వెళ్ళక తప్పదు. నేను కూడా ఆహారం తెచ్చి నీ బిడ్డలకు పెడతాను, కానీ నువ్వు వెళ్ళిపోతానని మాత్రం అనుకునేస్తామా? లేదు మిత్రమా, నా మాట అర్థం చేసుకో. నేనెక్కడున్నది అప్పుడప్పుడు కలిసి నీకు సమాచారాన్నిస్తాను కదా. సరే నీ ఇష్టం, కేవలం నీ పిల్లల కోసం నేను ఒప్పుకుంటున్నాను గాని లేదంటే నిన్ను అసలు వెళ్ళనిచ్చేదాన్నే కాదు. అప్పుడప్పుడు వస్తూ ఉండాలి, లేదంటే మర్చిపోతావు నన్ను. వెళ్ళిపోయినప్పటి నుంచి ఎలుక పాపం ఒంటరిగా ఉంటోంది. పదే పదే పిల్లిని జ్ఞాపకం చేసుకుంటూ కంటతడి పెట్టుకుంటోంది. రోజూ ఒక్కసారైనా పిల్లిని దాని పిల్లల్ని చూసి వచ్చేది. పిల్లి ఇల్లు ఇప్పుడు దూరంగా ఉంది. అయినా ఎలుక దూరం భారం అనుకోకుండా నిత్యం వెళ్ళి వచ్చేది. పిల్లి కూడా అప్పుడప్పుడు ఎలుక ఇంటికొచ్చేది. రెండిటి పిల్లలు కాస్త కాస్త ఎదుగుతున్నాయి. చిట్టి పొట్టి మాటలతో పలకరిస్తున్నాయి.
ఇలా ఉండగా పిల్లికి అక్కడే వేరే పిల్లితో స్నేహం కుదిరింది. ఆ పిల్లి నల్లగా ఉండేది. కాగా పిల్లికి అక్కడా ఆహారానికి లోటు ఏర్పడింది. ఎలుక అప్పుడప్పుడు పిల్లి పిల్లలకి ఆహారం తెచ్చిపెట్టేది. పిల్లి ఎలుకల స్నేహాన్ని చూసి నల్లపిల్లికి ఓర్వబుద్ధి కాలేదు. ఓ రోజు రాత్రి, నువ్వు ఎలుకతో స్నేహం చేయడమేమిటి? మన పిల్లి జాతి వాళ్ళెవరైనా వింటే నవ్విపోతారు. నల్లపిల్లి వంక కసురుగా చూస్తోంది పిల్లి. మనం మన జాతి సర్వం దిగదుడిపే తెలుసా? అలా నవ్వుకు, నాకు కోపం వస్తుంది. పిచ్చిదానా, దాని మాయలో పడి మన జాతి ధర్మాన్ని విస్మరిస్తున్నావు తెలుసా? పిల్లులకి ఎలుక మాంసం అంటే ప్రీతి, నువ్వేమిటో దానితో స్నేహం చేస్తున్నావు. అసలే మనకిప్పుడు కరువు కాలం. ఆ ఎలుకలను చంపేసి తినేశావంటే నీకు 3 రోజులు ఎంతో సునాయాసంగా గడిచిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఇక్కడ ఎలుకకి మరో ఎలుకతో సఖ్యత ఏర్పడింది. అది చుంచెలుక కావడం విశేషం. నువ్వు పిల్లలతో స్నేహం చేస్తున్నావు, అది ఎప్పటికైనా మోసం చేస్తుంది తెలుసా? ఈ ప్రపంచంలో అసలు విశ్వాసం లేని జంతువుగా పిల్లి చరిత్రకెక్కింది తెలుసా? దాన్నెంతలా నమ్మకు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకమది. చచ్చా, అలా మాట్లాడకు. ఆ పిల్లి అన్ని పిల్లల లాంటిది కాదు. తన ఎంతో మంచిది. తన వల్ల నాకు ఏ కీడు జరగదు. ఆ పిల్లి ఎప్పటికీ మారదు. ఆ నమ్మకం నాకుంది. ఏమో తల్లి, నాకు తోచింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నల్లపిల్లి మాటల్ని నమ్మిన పిల్లి పూర్తిగా మారిపోయింది. తనలో నిద్రిస్తున్న ఆహాన్ని నిద్రలేపుకుంది. కానీ ఎలుక మాత్రం ఎవరి మాట పట్టించుకోలేదు. పిల్లి బుద్ధి పూర్తిగా చెడిపోయింది. మునిపటిలా లేదు, పూర్తి వక్రంగా ఆలోచిస్తోంది. ఓ రోజు తన పథకం ప్రకారం ఎలుక ఇంట్లో లేకపోవటం చూసి దాని పిల్లలకి మాయమాటలు చెప్పి తనతో తన ఇంటికి తీసుకెళ్లిపోయింది. ఎలుక పిల్లల్ని తినేసేయండి, మీకు రోజు పంచభక్ష ప్రమాణాలే పిల్లలు. మళ్ళీ ఏమీ తెలియని నంగనాచిలా ఎలుక ఇంట్లోకెళ్ళింది పిల్లి. సాయంత్రం అవుతున్నా తన పిల్లల జాడ తెలియకపోయేసరికి ఎలుకకి చాలా భయం వేసింది. ఆ ఇల్లు ఈ ఇల్లు అంతా వెతికింది. అయినా పిల్లల జాడ తెలియకపోయేసరికి అక్కడి నుంచొని బోరుమని ఏడవటం ప్రారంభించింది. పిల్లి నటిస్తూ ఎలుకను ఓదారుస్తోంది. ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్లారేమో, నువ్వు ఏడవకు, వాళ్లే వస్తారు. ఎలుక తన రోదన ఆపటం లేదు. అదే పనిగా ఏడుస్తూనే ఉంది. కొద్దిసేపటికి చిత్రంగా పిల్లి పిల్లలు ఎలుక పిల్లల్ని తెచ్చి ఎలుకకి అప్పజెప్పాయి. పిల్లి పిల్లలు జరిగిందంతా ఎలుక ముందు చెప్పి తల్లిని చీత్కరించుకున్నాయి. తన కడుపున పుట్టిన వాళ్లే అన్నేసి మాటలు అంటుండడంతో పిల్లికి ఎక్కడలేని అవమానం కలిగింది. అయినా ఎలుక పిల్లిని ఒక్క మాట కూడా అనలేదు. కనీసం చూపులో కూడా తేడా చూపించలేదు. అది చూసిన పిల్లి సిగ్గుతో, నన్ను క్షమించు మిత్రమా, చెప్పుడు మాటలు విని నీకు అన్యాయం చెయ్యాలనుకున్నాను. నేను తప్పు చేశాను, నన్ను మన్నించు అని ఏడ్చేస్తూ ఎలుకను క్షమాపణ కోరింది. ఇంకెప్పుడు ఎవరి మాటలు నమ్మి నిన్ను మోసం చెయ్యను. నాకెప్పుడో చెప్పారు కొందరు, పిల్లితో స్నేహం ముప్పేనని. కాని నేనెవ్వరి మాటలు పట్టించుకోక నిన్నే నమ్మాను. నిన్ను నమ్మినందుకు నాకు మంచి శాస్తి చేశావు. ఆనాటి నుండి యథావిధిగా పిల్లి ఎలుకలు కలిసిమెలిసి ఉండసాగాయి. చెప్పుడు మాటలతో మంచి మంచి స్నేహాలు, పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోతాయి బాలలు.
చోడవరం అనే గ్రామం. ఆ ఊర్లో నాగయ్య, రమణమ్మ అనే దంపతులున్నారు. వారు పుణ్యదంపతులు. వారికి బాలు అనే కొడుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు అవడం వలన బాలు అడిగినవన్నీ తెచ్చి ఇవ్వటం అలవాటు చేశారు. అలా రోజురోజుకి బాలుకి కనిపించిందల్లా కావాలి అనిపించేది. ఒకరోజు ఐస్ క్రీం బండి వారి వీధిలో వస్తుండగా, అమ్మా అమ్మా, నాకు ఐస్ క్రీం కావాలి, నేను ఐస్ క్రీం తింటాను. బాలు అడగ్గానే రమణమ్మ బాలుకి ఆ ఐస్ క్రీం బండిని ఆపి ఐస్ క్రీం కొనిచ్చింది. తర్వాతి రోజు ఆ వీధిలోకి మామిడి పళ్ళ బండి వచ్చింది. ఏ మామిడి పళ్ళే, మామిడి పళ్ళే, మామిడి పళ్ళే, ఏ మామిడి పళ్ళ, మామిడి పళ్ళే, 5 రూపాయలకు ఒకటే, 10 రూపాయలకు మూడే, మామిడి పళ్ళే. అది చూసిన బాలు అమ్మతో, అమ్మా అమ్మా, మామిడి పళ్ళు భలే ఉన్నాయి, నాకు కావాలి. కొడుకు అడిగాడని వెంటనే మామిడి పళ్ళు కొని బాలుకి ఇచ్చింది. బాలు సంతోషంగా ఆ మామిడి పళ్ళు తిన్నాడు. రోజూ నాగయ్య, రమణమ్మలు ఏవో బొమ్మలు తీసుకొచ్చి బాలుకి ఇవ్వటం, వాటితో బాలు ఆడుకోవడం ఇలా గడిసిపోతూ ఉంది కాలం. ఒకరోజు బాలు పక్కింటి వాళ్ళ అబ్బాయి రాము ఒక పెద్ద విమానం బొమ్మతో ఆడుకుంటూ కనిపించాడు. అది చూసి ఆ బొమ్మతో బాలు కూడా ఆడుకోవాలని రాము దగ్గరికి వెళ్ళాడు. ఆ విమానం బొమ్మ గాల్లోకి ఎగిరి చక్కర్లు కొడుతూ తిరిగి కిందికి వస్తూ ఉంది. అదంతా చూస్తుంటే బాలులో ఆ బొమ్మతో ఆడుకోవాలన్న తపన ఇంకా పెరిగింది. బాలు రాముతో, ఒరే రాము, నాకు కూడా ఒకసారి ఆ విమానం ఇవ్వరా, నేను ఆడుకుంటాను, భలే ఉంది విమానం. విమానాన్ని తీసుకోబోయాడు. రాము విమానం ఇవ్వలేదు. నేను ఇవ్వను, ఇది నాది, నేనే ఆడుకుంటాను. ఒక్కసారి ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను. నువ్వు మీ నాన్నని అడిగి కొనిపించుకో, వెళ్ళు. బాలుని నెట్టాడు. బాలు కూడా తిరిగి రాముని నెట్టాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ అలా గొడవ పడటం చూసిన వారిద్దరి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి వారిద్దరికీ సర్ది చెప్పి కొట్టుకోవడం తప్పు అని చెప్పారు. రే రాము, నేను కూడా నీకంటే ఇంకా పెద్ద విమానం తెప్పించుకుంటాను, అప్పుడు నీకు ఒక్కసారి కూడా ఇవ్వను. బాలుని తీసుకుని ఇంటికి వెళ్ళి, చూడు బాబు, అలా స్నేహితులతో గొడవలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదు. నీకెప్పుడైనా ఏమైనా కావాలంటే నన్ను అడుగు, లేకపోతే మీ నాన్నని అడుగు, సరేనా? సరే అమ్మా. బాలు నిద్రపోతూ కలవరిస్తున్నాడు. బాలు నిద్రలో అలా కలవరించటం నాగయ్య, రమణమ్మకు చాలా బాధ వేసింది. ఇద్దరూ కలిసి కొడుకు సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారింది. బాలు నిద్రలేచి మంచం దిగి ఇంటి నుండి బయటకి వస్తూ ఉంటాడు. వాళ్ళింటి వాకిలి దగ్గర రాము విమానం కంటే పెద్ద ఆకారంలో ఉన్న విమానం ఒకటి ఉంది. అది చూడగానే బాలు చాలా సంతోషించాడు. నీకోసమే బాబు, బాగుందా విమానం? చాలా బాగుంది. ఆ విమానం తీసుకొని సంతోషంగా బయటికి వెళ్ళిపోయాడు బాలు. ఇలా కొద్ది రోజుల తర్వాత బాలు ఇంట్లో ఆడుకుంటూ ఉండగా ఆ వీధిలోకి ఒక మావటివాడు ఏనుగును తీసుకొని వచ్చాడు. ఆ ఏనుగును చూసిన బాలుకి చాలా ఆశ్చర్యం వేసింది. హై అబ్బా, ఈ ఏనుగు ఎంత బాగుంది, ఎంత పెద్దదో, ఒక్కసారైనా ఈ ఏనుగు ఎక్కాలనిపిస్తుంది. అతని ఆశను గమనించిన అమ్మ బాలుతో, బాబు, ఏనుగు ఎక్కాలని ఉందా? ఏవయ్యా, మా కొడుకుని ఒక్కసారి నీ ఏనుగెక్కించు. నా ఏనుగునెక్కించాలంటే కొంత డబ్బు చెల్లించాలి, అందుకు మీరు సిద్ధమేనా? మీరు కోరినంత నేను ఇస్తాను. ఆమె ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మావటివానికిచ్చింది. అతను బాలుని ఎత్తుకొని ఏనుగుపై ఎక్కించి కాసేపు అటూ ఇటూ తిప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాడు. నేను దిగను, నేను దిగను. అలా అనకూడదు బాబు, దిగు, అతను వెళ్ళిపోతాడు. నేను దిగను, నేను దిగనంటే దిగను అమ్మా. ఏనుగు దిగకుండా ఏడుస్తూ ఉంటాడు. ఏదోలా చెప్పి బాలుని ఏనుగు మీద నుండి దింపి
పావటివాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాకు ఏనుగు కావాలి అమ్మా, నాకు ఏనుగు కావాలి, నాకు కావాలంతే నాకు కావాలి. అది రాదు బాబు, అది మనది కాదు. నాకేం తెలీదు, నాకేం తెలీదు అంటే నాకు ఏనుగు కావాలి, నాకు ఏనుగు తెచ్చివ్వండి, నాకు ఏనుగు కావాలి. నీకు కావాల్సినన్ని బొమ్మలు కొనిస్తాం, ఊరుకో బాబు. ఇంకా స్వీట్లు పళ్ళు అన్నీ కొనిస్తాం. నాకేమి వద్దు, నాకొద్దు, నాకేమొద్దు, ఆ ఏనుగే కావాలి, నాకు ఆ ఏనుగే కావాలి, తెచ్చివ్వండి. బాలుకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళమ్మకి. ఇంకా సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తూనే ఉంది. అది మన ఇంటికి రాదు బాబు, మావటివాడిది కదా, మనకి ఇవ్వడు. ఆ ఏనుగును అతను కొనుక్కున్నాడు. కొనుక్కున్నాడు అనగానే బాలుకి ఏదో ఉపాయం వచ్చినట్లు. నాకు కూడా ఏనుగు కొనివ్వండి, నాన్నకు చెప్పు, నాకు ఏనుగు కావాలి. ఇదెక్కడ విడ్డూరం బాబు, ఏనుగును కొనాలా? అంత పెద్ద ఏనుగును ఎలా కొంటాం? అయినా దానికి సరిపడ ఆహారం మనం ఎలా సంపాదించగలం? అది మనకి సాధ్యపడదు. తన తల్లి అలా చెప్తుంటే బాలు ఇంకేమి చెయ్యలేక ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆ ఊరు పక్కనే ఉన్న వెంకన్నపాలెం అనే ఊర్లో సర్కస్ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న బాలు సంతోషంగా, సర్కస్కెళ్తే అక్కడ బోలెడని ఏనుగులు, సింహాలు, ఇంకా పులులు కూడా చూడొచ్చు. అక్కడికి ఎలా వెళ్ళాలి, నాకేం తెలీదు, ఎలా? ఎలాగైనా వెళ్ళాలి అని నిర్ణయించుకున్న బాలు ఇంట్లో చెప్తే వెళ్ళనివ్వరని ఎవరికీ తెలియకుండా తానొక్కడే వెంకన్నపాలెం బయలుదేరాడు. చాలా దూరం నడవాల్సి వచ్చింది. కొంత దూరం నడిచాక బాలు అలసిపోయాడు. బాగా దాహం వేయసాగింది. నాకు దాహం వేస్తే ఇంటి దగ్గర అయితే అమ్మ నీళ్ళిచ్చేది, కానీ ఇక్కడ నీళ్ళివ్వడానికి ఎవ్వరూ లేరు. అయినప్పటికీ ఎలాగైనా సర్కస్ దగ్గరకు వెళ్లాలన్న పట్టుదలతో నడవడం ప్రారంభించాడు. చాలా ఆకలిగా ఉంది, తినడానికి నా దగ్గర ఏమీ లేదు, డబ్బులు కూడా లేవు. ఇంటి దగ్గర ఉంటే నేనేం తినాలంటే అది అమ్మ పెట్టేది, కానీ ఇక్కడ అమ్మ లేదు, ఇంటికి వెళ్ళాలనుంది. ఈ కొంచెం దూరం వెళ్ళి ఏనుగుని ఇంకొకసారి చూసి వెళ్ళిపోతాను. ఆకలి దాహం వేస్తున్నా ఒక్కసారైనా ఏనుగును, సింహాలను, పులులను చూడాలన్న పట్టుదలతో మొత్తానికి సర్కస్ జరిగే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ సర్కస్ జరుగుతూ ఉంది. అదంతా చూసిన బాలుకి ఎక్కడలేని సంతోషం కలిగింది. ఆకలి దాహం మర్చిపోయాడు. అక్కడున్న సింహాలను, ఏనుగులను, పులులను, ఇంకా అన్ని రకాల జంతువులను చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో పొంగిపోయాడు. ఆ సర్కస్ చేసేవారి దగ్గరకు వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. వారి నుంచి ఒకతను బాలు దగ్గరికి వచ్చి, ఏం బాబు, ఏమిటి అలా చూస్తున్నా? హాయ్ హాయ్, సర్కస్ భలే ఉంది, పులులు, సింహాలు, ఏనుగులు భలే ఉన్నాయి, బాగుంది, భలే బాగుంది. అంత నచ్చిందా? అవును, నన్ను ఒకసారి ఆ ఏనుగు ఎక్కిస్తావా? అందరూ ఎక్కితే ఆ ఏనుగు కింద పడేస్తుంది, మా వాళ్ళనే ఎక్కనిస్తుంది. అయితే నేను మీతో వస్తాను, నన్ను రోజు ఏనుగు ఎక్కిస్తావా? బాలు అమాయకంగా అలా అనగానే సర్కస్ చేసే వ్యక్తికి మనసులో ఏదో దుర్బుద్ధి కలిగింది. ఈ పిల్లాడెవరో ఇంట్లో నుంచి వచ్చేసినట్టున్నాడు, వీడు మాకు బాగా ఉపయోగపడతాడు. చిన్నపిల్లలు సర్కస్ చేస్తే జనాలు ఇంకా బాగా చూస్తారు, వీడిని మాతో పాటే తీసుకెళ్తే సరి. సరే, నిన్ను తీసుకెళ్ళి రోజు ఏనుగెక్కిస్తాను. ఇంతకీ నీకు అమ్మ నాన్న ఎవరూ లేరా? లేరు, నేనొక్కనే, అందుకే మీతో వచ్చేస్తాను. ఏనుగులతో, సింహాలతో ఆడుకుంటూ ఉంటాను. బాలు సర్కస్ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు. బాలు ఎట్టెళ్ళాడో ఏమిటో, రోజూ వాడికి ఏం కావాలంటే అది తెచ్చిచ్చేవాళ్ళం, తింటానన్నదల్లా పెట్టేవాళ్ళం. అయినా వాడికి ఇంకేం కావాల్సొచ్చిందో, ఎలా ఉన్నాడో పాపం, రోజూ ఈ సమయానికి హాయిగా తినేసేవాడు. అంతలో ఇంటికి నాగయ్య రానే వచ్చాడు. అతన్ని చూసి ఏడుస్తూ, ఏమండి మన బాబు బాలు కనిపించడం లేదు. ఏంటి నువ్వు అనేది? నేను చెప్తున్నది నిజం, బాలు ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏం జరిగింది? అది
అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది! ఇప్పుడు వాడి కోసం ఎక్కడిని వెతకాలి, ఎవరిని అడగాలి? ఊర్లో ఇంకెవరినైనా అడుగుదాం. ఎవరైనా బాలుని చూసారేమో. అంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, ఏమయ్యా? ఓయ్ నాగయ్య, మీ కొడుకు సర్కస్ దగ్గర కనిపించాడు, బాగా ఆడుకుంటున్నాడు. కనిపించాడా? ఎక్కడ, ఎప్పుడు? అంటే వాడు వెళ్ళిన విషయం మీకు తెలీదా? మరి ఒక్కడే ఎలా వెళ్ళాడు? వెంటనే వెళ్ళి బాలుని తీసుకొద్దాం. ఈ రోజుతో సర్కస్ అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. మరి మీ బాలు ఎక్కడున్నాడు? పాపం ఏడుస్తూ ఉండుంటాడు. ఏవండి, పదండి, వెళ్ళి ఎక్కడున్నాడో వెతికి తీసుకొద్దాం. పాపం ఏడుస్తూ ఉంటాడు, ఆకలితో అలమటించిపోతూ ఉంటాడు బిడ్డ. ఇద్దరూ కలిసి బాలుని వెతకడానికి బయలుదేరారు. బాలు వాళ్లతో పాటు వెళ్ళి హాయిగా ఏనుగుని ఎక్కి ఆడుకొని బాగా ఆనందపడుతూ ఉంటాడు. అలా ఒక రోజు గడిచిపోయింది. తర్వాత రోజు నుంచి బాలుకి తన తల్లిదండ్రులు గుర్తుకు రావటం మొదలయ్యింది. సర్కస్ వ్యక్తి దగ్గరికెళ్ళి, నేను మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు అమ్మా నాన్న గుర్తొస్తున్నారు. అమ్మా నాన్న లేరన్నా? అయితే మాతో ఎందుకు వచ్చావు? నువ్వు మా దగ్గరే ఉండి సర్కస్ చేయడానికి శిక్షణ తీసుకో. నీ ద్వారా మేము డబ్బు సంపాదించాలి అనుకుంటుంటే నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? బాలుకి భయం వేసింది. అమ్మా నాన్నల మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది. సర్కస్ వ్యక్తి అన్న మాటలకు ఏడవటం మొదలుపెట్టాడు. బాలుకి తన అమ్మా నాన్న అన్నం పెట్టడం, బొమ్మలు కొనివ్వటం లాంటి విషయాలన్నీ గుర్తొచ్చాయి. నాకు అమ్మ కావాలి, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి, మా ఇంటికి వెళ్ళిపోతాను. బాలుని ఒప్పించి ఏడుపు మానిపించడానికి ఆ సర్కస్ వ్యక్తి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఊరుకోరా, ఏడోకు, చూడు ఆ ఏనుగుని మళ్ళీ ఎక్కిస్తాను. కోతులతో జింకలతో ఆడుకో, ఇంకా ఇదిగో ఈ నెమలితో కూడా ఆడుకోవచ్చు. ఇలా చూడు, నువ్వు కోరినవన్నీ ఉన్నాయి, ఇంకెందుకు ఏడుస్తున్నావు? నాకేమీ వద్దు, వీటన్నిటికంటే నాకు అమ్మా నాన్నలే ముఖ్యం. ఇంకేమీ వద్దు, వాళ్ళ దగ్గరుంటే ఏ లోటు రాకుండా చూసుకుంటారు. నేనేం కావాలంటే అది తీసుకొస్తారు. వాళ్ళకి చెప్పకుండా వచ్చి నేను తప్పు చేశాను. పాపం మా అమ్మ నాన్నకి నేనంటే ఎంతో ఇష్టం, నా గురించి ఏడుస్తూ ఉంటారు. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్తాను. బాలు బాధను చూసిన ఆ సర్కస్ వ్యక్తికి కూడా కొంచెం బాధేసింది. అరే బాబు, రేపు ఉదయాన్నే మీ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్తాను, ఊరుకోరా, నా మాట విను. అతని మాటలకు కొంచెం ఊపిరి పీల్చుకున్న బాలు సరే అన్నట్లు ఊరుకున్నాడు. బాలు కోసం వెతుక్కుంటూ నాగయ్య, రమణమ్మ ఇద్దరూ సర్కస్ వాళ్ళు ఉండే స్థావరానికి వచ్చారు. వారిని చూసిన బాలు ఎగిరి గంతేశాడు. హాయ్ అమ్మా నాన్న, అమ్మా నాన్న. బాలుని చూడగానే తల్లిదండ్రులిద్దరికీ ప్రాణం లేచొచ్చినట్లయింది. సంతోషంతో ఇద్దరూ పొంగిపోయారు. కొడుకుని దగ్గరికి తీసుకుని ఇద్దరూ ముద్దాడారు. బాలు తన తల్లిదండ్రులను కలిసినందుకు సర్కస్ వ్యక్తి సంతోషించాడు. వారితో, ఈ ప్రపంచంలో అందరికన్నా అమ్మా నాన్నలే మిన్న. ఈ విషయం మీ కొడుకు కూడా తెలుసుకున్నాడు. మీ కొడుకులాగే అందరూ తల్లిదండ్రుల విలువలు తెలుసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళిరండి. రే బాబు, జాగ్రత్త. ముగ్గురు సంతోషంగా వాళ్ళూరికి తిరిగి ప్రయాణమయ్యారు. అనగనగా ఒక అడవిలో రెండు కోతులు ఉండేవి. అవి ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవి. ఆ అడవిలో ఒక సింహం కూడా ఉంది. సింహం పని ఎప్పుడు అమాయకులైన జంతువుల్ని చంపి తినడమే. అలా చేస్తూ ఉండగా మిగిలిన జంతువులన్నీ ఆ సింహానికి రోజూ భయపడుతూ ఉండేవి. ఈ రెండు కోతులు ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాయి. మిత్రమా, ఈ సింహం హింస గురించి విన్నావా? వినడం ఏమిటి, చాలాసార్లు ప్రత్యక్షంగా చూశాను. అమాయకులైన ఎంతో మందిని ఈ సింహం చంపి తింటుంది. ఇది ఈ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ యముడులా తయారయ్యింది. ఎలాగైనా దీని పీడ వదిలించుకోవాలి. దాని పీడ వదిలించుకోవాలంటే శారీరక బలం ఉపయోగించి మనం ఏమీ చేయలేము. తెలివితో మాత్రమే అది సాధ్యం మిత్రమా. మరైతే ఏం చేద్దాం మిత్రమా? అదే ఆలోచిస్తున్నాను. ఈరోజు రాత్రికి
మనం ఒక నిర్ణయానికి రావాలి. ఒకవైపు నుంచి సింహం ఆ జంతువులను చంపడం, వాటి ఆత్మనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. మిగిలిన జంతువులు కూడా భయంతో అరుస్తూ ఉన్నాయి. ఆ అడవంతా వాటి అరుపులతో నిండిపోయింది. ఒకరోజు ఎప్పటిలాగే ఆ సింహం జంతువుల కోసం అడవంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు దగ్గర సేద తీర్చుకోవడానికి వచ్చింది. అదే దారిలో రెండు కోతులు వస్తున్నాయి. దూరంగానే సింహాన్ని చూసిన కోతి ఒకటి రెండో కోతితో, మిత్తమ్మా అటు చూడు, అక్కడ సింహం ఉంది. నువ్వేం భయపడకు, అయినా సింహం మనల్ని తినదు కదా, రా వెళ్దాం, మనకేం కాదు. రెండు కోతులు వస్తున్నాయి, వీటిని తినైనా నా సగం ఆకలి తీర్చుకోవచ్చు. రెండు కోతుల్లో ఒక కోతిని చేయి చిక్కించుకుంది. కోతులు రెండూ భయపడ్డాయి. చేతిలో చిక్కిన కోతి స్రోతప్పి పడిపోయింది. కాసేపటికి తేరుకుంది. ఈరోజు నేనెంతో ఆకలితో ఉన్నాను, ఇప్పుడు మీ ద్వారా నా ఆకలి తీరుతుంది. రాజా, నువ్వు నన్ను చంపితే తర్వాత తప్పు చేశానని మనసులో మదన పడతావు. ఎందుకు? ముందు నన్ను వదిలిపెడితే నేను చెప్తాను. నిన్ను వదిలితే నువ్వు పారిపోతావని నాకు తెలుసు, ముందు నువ్వు చెప్పు. నీకు నాట్యం అంటే చాలా ఇష్టం కదా, నువ్వు సంతోషంగా ఉండాలనే మేము మానవుల దగ్గరికి వెళ్ళి నాట్యం నేర్చుకుని వస్తున్నాం. నువ్వు మమ్మల్ని నమ్ము, మేము నాట్యం చేసి చూపిస్తాం. మిమ్మల్ని నమ్ముతున్నాను, ఇప్పుడే నాట్యం చేసి చూపించాలి. నిజంగా మీరు నాట్యం చేస్తే చంపకుండా వదిలేస్తాను. తప్పకుండా రాజా, నాట్యం చేస్తాం. రెండు కోతుల్ని వదిలింది. కోతులు రెండు నాట్యం చేయడం ప్రారంభించాయి. ఆ నాట్యం సింహానికి ఎంతగానో నచ్చింది. ఆహా, మీరెంత అందంగా నాట్యం చేస్తున్నారు, నాకు చాలా నచ్చింది. మీరిలాగే రోజు నా స్థావరానికి వచ్చి నాట్యం చేస్తారా? మీకు ప్రాణభిక్ష పెడతాను. మీకు ధన్యవాదాలు సింహరాజా, రేపటి నుంచే మీ స్థావరానికి వచ్చి నాట్యం చేస్తాం. సరే, నేను మిగతా జంతువులను వేటాడి ముందు నా ఆకలి తీర్చుకోవాలి. వెళుతున్నాను. సింహం అక్కడ నుండి వెళ్ళిపోయింది. కోతులు రెండూ ఊపిరి పీల్చుకున్నాయి. ఆ విధంగా కోతులు రెండూ సింహం ఉన్న స్థావరానికి వెళ్ళి నాట్యం చేసి సింహాన్ని సంతోషపెట్టి వస్తూ ఉండేవి. సింహం కోతులను తప్ప మిగతా అన్ని జంతువుల మీద తన ప్రతాపం చూపించేది. ఒకరోజు కోతులు రెండు సింహం దగ్గరికి వస్తూ ఉండగా ఒక జింక అరుస్తూ పరిగెత్తుకుంటూ అటువైపు వస్తుంది. ఆ జింకను ఆపి, ఆగు 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 మిత్రమా, ఎందుకు నువ్వు అలా ఆయాసపడుతూ పరిగెడుతున్నావు? ఏం జరిగింది? ఈరోజు ఆ సింహం కళ్ళల్లో నేను పడ్డాను, నన్ను చంపడానికి ఇటుగా వస్తుంది, నన్ను నేను రక్షించుకోవాలి. ఆ మాట చెప్పి జింక అదే పరుగుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాపం, రోజు ఇలాంటి జీవులు ఎన్నో బలవుతున్నాయి. నాట్యం వచ్చినందుకు మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం, కానీ మిగతా జీవుల సంగతి ఎలాగా? నిజమే, ఇక ఆ సింహం చావుకి ముహూర్తం పెట్టాలి. అంతలోనే అక్కడికి సింహం వచ్చింది. ఇటుగా జింక వెళ్ళడం చూసారా? ఇటువైపే వెళ్ళింది. జింక వెళ్ళిన దారి కాకుండా వేరే దారి చూపించింది ఆ కోతి. ఆ సింహం కోతులు చూపిన దారిలోనే పరిగెత్తింది. మిత్రమా, ఈరోజు మనం నాట్యం చేయకుండా మిగిలిన మిత్రులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలి. అలాగే మిత్రమా. రెండు కోతులు అక్కడి నుంచి బయలుదేరి అన్ని జంతువులను కలిసి సమావేశమవ్వాల్సిందిగా సూచించాయి. జింకలు, కుందేళ్ళు, పాములు,
పక్షులు, ఏనుగులు ఇలా అన్ని జంతువుల స్థావరాలకి వెళ్ళి ఆ సమావేశం గురించి చెప్పి రమ్మన్నాయి. అన్నీ సమావేశమయ్యాయి. చూడండి మిత్రులారా, సింహం వల్ల మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో మీ అందరికీ తెలిసిందే. అవును, నా ఆకారం పెద్దదని కూడా చూడకుండా వెనక నుంచి వచ్చి దొంగ దెబ్బతీస్తున్నాయి. నాలాంటి ఏనుగు మిత్రులు ఎంతో మంది బలైపోయారు. మీరన్నది బాగానే ఉంది, మరి ఆ సింహాన్ని చంపటం ఎలా? మా ఆకారాలు చూశారుగా, నేను ఏ విధంగా సహాయం చేయగలం? మంచి ఆలోచన ఉంటే ఎటువంటి అపాయం నుంచైనా తప్పించుకోవచ్చు. నిజమే నిజమే. నా వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే చెప్పండి, నేను చేస్తాను. కోతులు బాగా ఆలోచించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పాయి. అన్నీ అందుకు సిద్ధంగా ఉన్నాయి. సింహం రోజూ తన స్థావరం దగ్గర కోతులు వచ్చి నాట్యం చేస్తాయని ఎదురు చూస్తూ ఉంది. అలా చాలా రోజులు కోతులు రాలేదు. తను తినడానికి కూడా ఎటువంటి జంతువులు కనిపించడం లేదు. ఆహారం లేక సింహానికి బాగా కోపం వచ్చింది. ఆ రెండు కోతులు కూడా ఎందుకిలా చేస్తున్నాయో తెలియడం లేదు. అలా ఉన్న సింహం దగ్గరికి ఒకరోజు చిలుక వచ్చి అక్కడ ఉన్న చెట్టుపైన వాలింది. సింహరాజా, ఏంటి అలా ఉన్నావు? ఏదో బాధ, కోపం కనిపిస్తున్నాయి నీ ముఖంలో, ఏంటి విషయం? చాలా రోజులుగా కోతులు నా దగ్గరికి వచ్చి నాట్యం చేసేవి. వాటిని చంపకుండా వదిలేశాను. కానీ ఇప్పుడు కొన్ని రోజులుగా నా దగ్గరకు రావడమే మానేశాయి. ఈ అడవిలో జంతువులు కూడా బయట తిరగడం లేదు. నాకు కోపం వస్తుంది. ఆ కోతులు కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఒక పంజా విసిరానంటే రెండు చచ్చి ఊరుకుంటాయి. సింహరాజా, నువ్వు అన్నది నిజమే. కోతులు ఈ మధ్య కాలంలో రోజూ మిగిలిన జంతువులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. అవి ఏవో విషయాలు చర్చించుకుంటున్నాయని నా అనుమానం. నిజంగానా? అయితే ఇప్పుడే వెళ్ళి వాటి అంతు చూస్తాను. నేనంటే ఏమిటో వాటికి తెలిసేలా చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి. సింహం కోపంగా అక్కడి నుంచి బయలుదేరింది. సింహం, కోతులు, మిగిలిన జంతువులు అన్నీ సమావేశమైన ప్రదేశానికి వెళ్ళింది. అక్కడికి అది చేరుకునే ముందే కోతులు వాటికి ఏవో విషయాలు చెప్తూ ఉన్నాయి. అవేంటో వినాలని ఒక చెట్టుచాటును దాక్కుని సింహం వాటిని వింటూ ఉంది. అప్పటికే చిలుక అక్కడికి వచ్చి కోతుల చెవిలో సింహం అక్కడికి వస్తున్న విషయాన్ని చెప్పింది. ముందుగా అనుకున్న ఉపాయం ప్రకారం సిద్ధంగా ఉన్నాయి. మిత్రులారా, మన సింహరాజు ఎంతో మంచిది. ఆ సింహం మన గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకే ఈ సమావేశం. అందరం నాట్యం బాగా నేర్చుకుని సింహాన్ని సంతోషపెట్టాలి. అదే మేము కోరుకునేది. ఆ మాటలు విన్న సింహం ఎంతో పొంగిపోయింది. ఆనందం పట్టలేకపోయింది. ఇంతకాలం ఈ కోతులు నా గురించి ఆలోచిస్తున్నాయన్నమాట. నేనెంత అదృష్టవంతుణ్ణి. పాపం, వాటి గురించి నేనెంత తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను తప్పు చేశాను. ఇప్పుడే వెళ్ళి సంజాయిషి చెప్పుకుంటాను. సింహం ఆ జంతువుల మధ్యలోకి వెళ్ళింది. మీకు నా మీద ఉన్న అభిమానానికి నేనెంతగానో సంతోషిస్తున్నాను. మీలాంటి మిత్రులు దొరకటం నా అదృష్టం. నాకు ఆకలిగా ఉంది. మరి నేను వీటిలో ఎవరిని తినాలి? ఏ జంతువుని తినాలని ముందుకు వెళ్ళినా ఆ జంతువు నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఎంతసేపు ప్రయత్నించినా ఏది కూడా దొరకలేదు. నేనెంత ప్రయత్నించినా
ఎవరు నా ఆకలి తీర్చడానికి సిద్ధంగా లేరు. పైగా నాట్యం చేస్తున్నారు. నాట్యం అంటే నాకిష్టమని అందరూ ఇలాగే చేస్తున్నారా? సింహరాజా, మీరు ఒక పని చేయవచ్చు. ఎవరైతే మీరు చూసినప్పుడు నాట్యం చేయకుండా అలాగే ఉంటారో వారిని తినవచ్చు. ఆ జంతువులన్నీ సమావేశమైన చోట మధ్యలో ఒక ఊబి ఉంది. ఆ ఊబిపైన నీళ్లు ఉన్నాయి. నీటిపైన జింక యొక్క ప్రతిబింబం కనిపించేలాగా దానిని ఒక గుట్టపైన నిలబెట్టాయి. సింహం అన్ని జంతువుల వైపు చూసింది. అన్నీ నాట్యం చేస్తూ ఉన్నాయి. నీళ్లలో ఉన్న జింక వైపు చూసినప్పుడు మాత్రం అది నాట్యం చేయకుండా అలాగే నించుని ఉంది. సింహానికి కోపం వచ్చింది. ఏమే జింక, నువ్వు నాట్యం చేయడం లేదే? నేను చేయను, నా ఇష్టం. నువ్వు నన్నేం చేయలేవు. ఎంత పొగరు నీకు! నాకే ఎదురు సమాధానం చెప్తావా? నువ్వు నాట్యం చేయకపోతే చంపి నా ఆకలి తీర్చుకుంటా. అలా అయితే రా, నా దగ్గరికి రా. నీకు చేతనైతే నన్ను చంపు. అప్పటికే ఆకలితో కోపంగా ఉన్న సింహం ఆ జింకను చంపాలని నీళ్ళలోకి దూకింది. కోపంతో ఆకలితో ఉన్న ఆ సింహానికి ఆలోచించే శక్తే లేకపోయింది. అది నీడ అనే విషయం కూడా గ్రహించలేకపోయింది. ఊబిలోంచి బయటకు రాలేక మునిగిపోతూ ఉంది. కాపాడండి, నన్నే మోసం చేస్తారా? మీ అంతు చూస్తా. నువ్వు ఇంతకాలం జంతువులన్నిటినీ ఎంత హింస పెట్టి చంపుతున్నావో దానికి ఇదే ప్రతిఫలం. ఇక బయటికి రావడం నీ తరం కాదు. సింహం మునిగిపోయింది. మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి. కోతుల్లో తెలివిని అభినందించాయి. ఆ అడవికి సింహం వలన ఉన్న భయం పోయింది. ఆ రోజు నుంచి మిగిలిన జంతువులన్నీ సంతోషంగా హాయిగా కలిసిమెలిసి జీవించసాగాయి. పూర్వం అవంతిపురంలో సామంతయ్య అనబడే సన్నకారు రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు తమ్ముళ్ళు తల్లితో సహా ఒకే ఇంట్లో జీవనం కొనసాగించేవారు. వారిది ఓ మామూలు మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం. ముగ్గురు తమ్ముళ్లలో ఇద్దరు రోజువారీ కూలి పనులు చేసేవారు. మిగిలిన ఒక్క తమ్ముడు రాజావారి దివానంలో భటునిగా పనిచేసేవాడు. సామంతయ్య తనకున్న అర ఎకరం పొలం చూసుకునేవాడు. అతని తల్లికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం ఉండేది. సామంతయ్యకి సురభితో 4 ఏళ్ల క్రితమే పెళ్ళైనది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. సురభి కూడా చాలా మంచి మనస్తత్వం కలది. సామంతయ్యకి ఎప్పుడూ తన తమ్ముళ్ళ గురించే దిగులు ఎక్కువగా ఉండేది. సామంతయ్య వ్యవసాయం పనులు ముగించుకొని తమ కులవృత్తి అయిన క్షవరం చేసి కొంత పైకం సంపాదించేవాడు. ముగ్గురు తమ్ముళ్ళైన ఆశయ్య, రామయ్య, భూమయ్యలు తమ సంపాదించిన పైకం మొత్తం తెచ్చి ఇంటికి పెద్దయిన సామంతయ్య చేతికే ఇచ్చేవారు. ముగ్గురు తమ్ముళ్ళు కూడా ముత్యాలాంటి వారు. ఓ రోజు ముగ్గురు తమ్ముళ్లను తన దగ్గర కూర్చుండబెట్టుకుని సామంతయ్య ఇలా అన్నాడు. తమ్ముళ్ళు, మీరందరూ కష్టపడి పనిచేసి సంపాదిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు లేకపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ నేనే స్వీకరించాను. తరతరాలుగా మన కుటుంబం అంతా చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించింది. మనం కూడా అదే మార్గంలో నడుద్దాం. మీరు అన్నది నిజమే అన్నయ్య గారు, కానీ మంచి మానవత్వాలంటూ పోతే మిగిలేది ఏమీ ఉండదు.
అతి మంచితనం కూడా అంత మంచిది కాదేమో అన్నయ్య. అవుననిపిస్తుందన్నయ్య. తప్పునాయనా, మంచితనం మానవత్వం ఎప్పుడూ గెలుపు సాధిస్తాయి. చెడుది కేవలం తాత్కాలికమైన గెలుపు మాత్రమే. ఇది గుర్తుంచుకో. సామంతయ్య మాటలు చిన్నవాళ్ళైన రామయ్య భూమయ్య చెవులకి ఎక్కటం లేదు. పైకి ఏమి అనలేక అన్నయ్య మాటలకి సరే అనక తప్పలేదు వాళ్ళకి. ఇంట్లో రామయ్య భూమయ్యల వైఖరి చాలా విచిత్రంగా మారిపోసాగింది. మంచి మానవత్వాలు అంటూ పోతే చివరికి మనకు బూడిదే మిగులుతుంది. మన అన్నయ్య మాటలు వింటే మనం బాగుపడ్డట్టే. నాకైతే ఇదంతా చూసి చాలా చిరాకనిపిస్తుంది. తరతరాలుగా అదే కష్టం. ఎవరూ మన వంశం నుండి సరిగా సంపాదించిన వారే లేరు. అవును తమ్ముడు, నాకు చాలా ధనం సంపాదించి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు అలాగే ఉంది. ఇలా అటూ ఇటూ కాకుండా మధ్యతరగతి జీవితం కొనసాగించాలంటే నా వల్ల కావడం లేదు. మరి మనం ధనం సంపాదించాలంటే ఏం చేద్దామంటావు తమ్ముడు అనుకుని ఆ ఇద్దరు తమ తమ అభిప్రాయాలను మనసులో పెట్టుకున్నారు. ముందు అన్నయ్య దగ్గర నుండి వెళ్ళిపోదాం. నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతన్ని కలిస్తే మనకి గుప్త నిధుల జాడ తెలుస్తుందనిపిస్తుంది. అమ్మో, ఈ విషయం అన్నయ్యకి చెప్తే ఇంకేమైనా ఉందా? నువ్వేం కంగారు పడకు, పెద్దన్నయ్యతో నేను మాట్లాడతాను కదా. మర్నాడు ఉదయం నిద్రలేచిన సామంతయ్యకి తమ మనసులోని విషయం ఎలా చెప్పాలా అని చాలా తికమకపడుతున్నారు ఆ ఇద్దరు. తమ్ముళ్ళ వింత వైఖరిని చూసిన సామంతయ్యే ఇలా అన్నాడు. తమ్ముళ్ళు, మీరివాళ నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, అదేంటూ నిర్భయంగా చెప్పండి. అవును అవునన్నయ్య. ఏమిటో ఆ విషయం చెప్పండి. మీ అన్నయ్యతో మాట్లాడడానికి భయమెందుకు చెప్పండి. అన్నయ్య, మేము ఈ చిన్న జీవితాన్ని గడపలేకపోతున్నాం. నేను భటుడిగా, చిన్నన్నయ్య రోజువారీ కూలీగా, నువ్వు రైతులా, ఇలా ఎంతకాలం అన్నయ్య? తమ్ముడు, నీ ఆలోచనలో అర్థం లేదు. పుట్టిన ప్రతివాడు ధనవంతుడే అయితే మరి ఈ లోకంలో బీదవాడు ఉండకపోతే కష్టాలుండేవా మనుషులకి? కష్టాలు లేకపోతే ఆ దేవుణ్ణి ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? ఎవరికి ఎంత రాసి పెట్టాలో అంతే రాసిపెట్టి ఆ పైవాడు మనకి జన్మనిస్తాడు. ఆయన రాసిపెట్టింది ఖచ్చితంగా మనకి చెంది తీరుతుంది. తమ్ముడు, నీవు మా అందరిలోకి చిన్నవాడివి, నువ్వు ఇంకా ఎదగాలి. నీకు విషయం తెలుసా? ఈ లోకంలో ఎవరైతే మంచి మానవత్వాలతో ఉంటారో వారే సంపన్నవంతులు. సామంతయ్య మాటలకి నొచ్చుకున్న రామయ్య కల్పించుకుంటూ ఇలా అన్నాడు. అన్నయ్య, నువ్వు మమ్మల్ని బాగా కట్టడి చేస్తున్నావు. మమ్మల్ని కాస్త విడిచిపెడితే మేమేమిటో నిరూపించుకునే అవకాశం మాకు దొరుకుతుంది. తమ్ముళ్ళ రుసరుసలు చూసిన సామంతయ్య మనసు కలత చెందింది. ఇంకెవ్వరికీ ఎదురు సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉండిపోయాడు. అప్పుడే వాళ్ళ తల్లి అయిన గోవిందమ్మ మంచం మీద నుండి మూలుక్కుంటూ లేచి ఇలా అంది. నాయిల్లారా, పెద్దవాడు మీ అన్నయ్య చెప్పినట్టు వింటే మీరు బాగుపడతారు. మీ మనసుకు నచ్చినట్టు ఉంటే మీరెప్పటికీ బాగుపడలేర్రా అంటున్న తల్లి మాటలు కూడా వారి చెవికెక్కడం లేదు. అప్పుడే వదిన సురభి కల్పించుకుంటూ ఇలా అంది. నాయనా రామయ్య, మీ అన్నయ్య చెప్పినట్టు వినండి, బాగుపడతారనిపిస్తోంది. ఆ తర్వాత మీ ఇష్టం. అలా ఇంట్లో అందరూ రామయ్యని భూమయ్యని ఎంత సముదాయించినా వారు ఎవ్వరి మాటని లెక్క చేయని స్థితిలో ఉన్నారు. మర్నాడు ఉదయం ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయారు రామయ్య భూమయ్యలు. వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి సామంతయ్య తమ్ముళ్ళ గురించి చాలా దిగులు పెట్టుకున్నాడు.
ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బ్రతకాలనుకున్న సామంతయ్య మాటలను పెడచెవిన పెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తమ్ముల గురించి ఆలోచిస్తూ సామంతయ్య చిక్కిపోయాడు. మిగిలిన ఒక్క తమ్ముడు ఆశయ్యని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా 2 సంవత్సరాలు వర్షాలు లేక తీవ్ర కరువు సంభవించింది. ప్రజలందరూ గంజి తాగుతూ చాలా కఠినంగా రోజులను వెళ్లదీస్తున్నారు. ఓ పూట తిని మరో పూట పస్తులుండేంత కరువు తాండవించింది. ఈ దుస్థితిని చూసి ఆ రాజ్యం యొక్క రాజు రాజ్యమంతటా అంబలి కేంద్రాలను స్థాపించి ప్రజల ఆకలిని కొంతలో కొంతైనా తీరుస్తున్నాడు. దేవుడా, ఈ కరువు కాటకాల నుండి ప్రజలందరినీ రక్షించు. పిల్లా జిల్లా ఆకలితో అల్లాడుతున్నారు. ఇంతటితో ఈ కరువుని ఆపేయవా. వర్షాలు పడితే మా అందరి జీవితాల్లో సంతోషాలు నిండుతాయి. మా తమ్ముళ్ళిద్దరూ ఇల్లు విడిచి 2 ఏళ్ళు గడిచిపోయింది. ఈ కరువుల్లో వాళ్ళు ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో తెలియకుండా ఉంది. నా తమ్ముళ్ళిద్దరు ఎక్కడున్నా వారు క్షేమంగా ఉండేలాగా చూడు తండ్రి. సామంతయ్య ఇంట్లో కూడా గింజ లేకుండా అయిపోయింది. ఆయనోళ్ళు పోసే గంజి నీళ్లు తెచ్చుకొని తలా ఇంత త్రాగుతూ ప్రాణాలను నిలబెట్టుకుంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉండగా వేరే గ్రామంలో ఉండే సామంతయ్య ప్రాణ స్నేహితుడు తన ఇంటికి అనుకోకుండా వచ్చాడు. మిత్రమా, చాలా రోజుల తర్వాత నువ్వు గుర్తుకొచ్చావు. కష్టాల్లోనే కదా స్నేహితులు గుర్తుకొస్తుంటారు. అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను. 2 రోజుల నుండి నేను అన్నం తినలేదు. ఎలాగైనా నాకింత అన్నం పెట్టు అని దీనంగా అంటున్న స్నేహితుడి మాటని కాదనలేక ఇంట్లో దాచుకున్న 4 సేళ్ల బియ్యంతో అన్నం వండించి అతనికి పెట్టాడు. ఆకలి మీదున్న రాఘవయ్య ఆవురారుమంటూ తిని కొంత మాత్రమే మిగిల్చాడు. సుష్టుగా తిని అతను వెళ్ళిపోయాడు. మిగిలిన అన్నాన్ని వాళ్ళమ్మకి పెట్టమని బజార్కు వెళ్లాడు సామంతయ్య. నువ్వే తినమ్మా, నాకు ఆకలిగా లేదు. వాళ్ళమ్మ తనకొద్దంది. సురభి తను తినకుండా తన మరిది ఆశయ్యకు పెట్టాలనుకుంది. ఈ అన్నం బిడ్డకు పెట్టుదినా? నాకు ఆకలిగా లేదమ్మా, బజార్లో ఆడుకుంటున్నా. ఆమె చూసి ఆకలి చచ్చిపోయిందమ్మా, ఈ అన్నం ముసలావిడికి పెడదాం అని అన్నాడు. కొడుకు చెప్పినట్టు ఆ భిక్షగత్తని పిలిచి ఆ అన్నం పెట్టేసింది సురభి. ఆ రోజు అందరూ పచ్చి మంచినీళ్ళ మీదే ఆధారపడ్డారు. మర్నాడు కూడా అదే పరిస్థితి. ఓ రోజు ఉదయం నుండి జోరుగా వాన కురుస్తూ ఉంది. ప్రజలందరికీ వానని చూసి ధైర్యం వరదల్లే పొంగింది. నాగళ్లు కట్టి దుక్కి దున్నడానికి బయలుదేరారు. సామంతయ్య కూడా నాగలితో తన పొలాన్ని దున్నసాగాడు. అప్పుడే నాగలికి తట్టుకొని 7 లంకబిందెలు వాటి నిండా బంగారు నాణాలు బయటపడ్డాయి. ఆ ధనంతో సామంతయ్య పెద్ద ధనవంతుడయ్యాడు. సిరి సంపదల నడుమ సామంతయ్య జీవితమే మారిపోయింది. ఓ రోజు అనుకోకుండా ఆ పెద్ద భవనం ముందుకు అడుక్కుంటూ 2 భిక్షగాళ్ళొచ్చారు. వాళ్ళని చూసిన సామంతయ్య ఒక్కసారిగా కుప్పకూలాడు. వాళ్ళిద్దరూ తన తమ్ముళ్ళు రామయ్య భూమయ్యలు. తన తమ్ముళ్ళిద్దరినీ క్షమించి అక్కున చేర్చుకున్నాడు సామంతయ్య. శ్రీరంగాపురంలో
రామస్వామి చేతన్ అనే ఇద్దరు బాల్య స్నేహితులు ఉండేవారు. రామస్వామి వాళ్ళ కుటుంబం చాలా సంపన్నమైంది, దేనికి లోటు లేకుండా హాయిగా ఉండసాగారు. వాళ్ళ నాన్న ఆ ఊరికే పెద్ద పేరు మోసిన జమీందారు. ఇక చేతన్ వాళ్ళది చాలా నిరుపేద కుటుంబం. వాళ్ళ నాన్న లక్కబొమ్మలు తయారు చేసేవాడు. వాటిని నిత్యం ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో జరిగే సంతల్లో విక్రయించుకొచ్చి దానిమీదనే వాళ్ళ జీవనం కొనసాగించేవారు. అయితే చేతన్ మీద వాళ్ళ నాన్న రాజయ్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చేతన్కి ఓ చిట్టి చెల్లెలు కూడా ఉంది. మన బిడ్డ బాగా చదువుకుని ప్రయోజకుడైతే మన కష్టాలన్నీ తీరిపోతాయి, కదూ శాంత? అవునయ్యా, వాడు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకొస్తే మనకి కష్టాలు తప్పినట్లే కదా అనుకొని ఆ ఆలుమగలు తమ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జీవనం వెల్లదీస్తున్నారు. అయితే చేతన్ చదువులోనే కాదు, ఇంటి పనుల్లోనూ తల్లిదండ్రులకి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ప్రతినిత్యం బొమ్మలను బుట్టలో వేసుకొని దానిని నెత్తిమీద ఉంచుకొని ఇల్లిల్లు తిరిగి అమ్ముకొచ్చేవాడు. బొమ్మలండి బొమ్మలు, లక్క బొమ్మలండి లక్క బొమ్మలు, చక్క చక్కటి బొమ్మలండి చక్కని బొమ్మలు. అలా కష్టమంటే ఏమిటో చిన్నప్పటి నుంచే ఎరిగిన వ్యక్తి చేతన్. అలాగే రామస్వామి కూడా చదువులో మంచి ప్రతిభ గలవాడే, కానీ డబ్బు ఉందనే అహం కాస్త అతనిలో ఉండేది. చేతన్ పేదవాడనే సంగతి తెలిసి అతనితో స్నేహంగా ఉండడానికి వెనుకముందు ఆలోచించేవాడు. వాళ్ల స్థాయి మనస్థాయి కన్నా చాలా తక్కువ, వాళ్లు మనకు ఎందులోనూ సరితూగలేరు. అసలు అతనికి నాకు స్నేహమే కుదరదు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో నేను అతనితో స్నేహం చేస్తున్నానంతే అని మిగతా పిల్లల ముందు డాబులు చెప్పుకునేవాడు రామస్వామి. ఈ విషయం చేతనికి తెలిసినా అతను మంచి మనస్సుతో అతన్ని క్షమించేవాడు. అయితే ఆ బడిలో చేతన్ మంచి చదువు సంస్కారం గల విద్యార్థి అని అందరి చేత కొనియాడబడేవాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు, కానీ రామస్వామి డబ్బు ఉందనే గర్వంతో సంస్కారం మరచి దురుసుగా ప్రవర్తించేవాడు. అతని ప్రవర్తన ఎవరికీ నచ్చేది కాదు. అయితే ఆ బడిలో అంబుజ, సాయి అనే ఇద్దరు ఉపాధ్యాయులు సోమరులుగా ఉండేవారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇద్దరూ ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసుకుంటూ ఉండేవారు. అయితే వాళ్ళు అస్తమానం పిల్లలకి చదువు చెప్పకుండా ఆ పనులు ఈ పనులు పురమాయించేవారు. వాళ్ళ ఇల్లు స్కూలు దగ్గర దగ్గరగానే ఉండేవి. ఒరే అబ్బాయి, నేను వచ్చేటప్పుడు అంటు తోమటం మర్చిపోయాను, కాస్త వెళ్ళి కడిగిరాపో, నీతో పాటు రవిని తీసుకెళ్ళు అని పనులు అస్తమానం చెప్తూనే ఉండేది అంబుజ. అలాగే సాయిల్ మాస్టారు కూడా అంతే, పాఠాలు చెప్పడం వదిలి తరగతి గదిలో పిచ్చాపాటి వేయడం లేదా ఆ పనులు ఈ పనులు పురమాయించడం చేసేవాడు. వీళ్ళిద్దరి ప్రవర్తన గమనించిన చేతన్ ఏదో విధంగా వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ రోజు స్కూల్కు రాగానే అంబుజ టీచర్ తరగతి గదిలోకి వచ్చి రాగానే కునుపాట్లు తీస్తుంది. అప్పుడు చేతన్ టీచర్తో ఇలా అన్నాడు. టీచర్, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, ఇంకా మన తెలుగు పాఠాలు నత్తనడకనే సాగుతున్నాయి, మీరు పాఠాలు చెప్పండి టీచర్ అంటున్న చేతన్ వంక భగభగా మండుతూ చూసింది అంబుజా టీచర్. నువ్వు నాకు చెప్పేటంతటి వాడివి కావు, పాఠాలు ఎప్పుడు చెప్పాలో చెప్పకూడదో నాకు తెలుసు, కూర్చో అంది కసురుకుంటూ. ఆ రోజు నుండి చేతనంటే పడడం లేదు. ఒక విద్యార్థి హితబోధ చేస్తున్నాడనే ఇంగితం కూడా లేకుండా పోయిందామెకి. విద్యార్థులందరికీ కూడా అంబుజా టీచర్, సాయిలు మాస్టర్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఎందుకంటే వాళ్ళు ప్రేమగా మాట్లాడుతూ పిల్లలకి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ చదువు విషయంలో అంత కఠినంగా ప్రవర్తించడం లేదని, కానీ వారి నిర్లక్ష్యం వల్ల పిల్లలు చెడిపోతున్నారని తెలిసింది ఒక్క చేతన్కే. అయితే
ఈ ఉపాధ్యాయుల వైఖరిని సహించని చేతన్ ఆ రోజు రామస్వామి ముందు ఇలా అన్నాడు. మిత్రమా, ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల మన చదువులు గంగలో కలుస్తాయి. పరీక్షలు దగ్గర పడుతున్నా వాళ్ళు అసలు చదువు చెప్పడం లేదు. మనం ఏమి అనకుండా ఉంటే వాళ్ళు మనతో పనులు చేయిస్తూనే ఉంటారు. నువ్వంటున్నది వాస్తవమే గాని నాకైతే ఇదేమంత పెద్ద సమస్యలాగా అనిపించడం లేదు. వాళ్ళిద్దరూ ఎంతో మంచివాళ్ళు. ఏ రోజు ఏ విద్యార్థిని దండించలేదు. ఆ గణిత మాస్టర్ భూమానంద్ సార్ని చూడు, ఎప్పుడు చూసినా విద్యార్థుల మీద పడి వేధిస్తాడు. నిత్యం హోంవర్క్ అని ప్రాణాలు తోడేస్తాడు. కాని వీళ్ళిద్దరూ ఎంత మంచివాళ్ళో అంటున్న రామస్వామి మాటలు చేతనుకు విచిత్రంగా అనిపించాయి. పిచ్చివాడా, పాలకి నీళ్ళకి తేడా పోల్చలేకపోతున్నావు. భూమానందసారు అంత కఠినంగా ఉండడం వల్లే మనమివ్వాళ గణితంలో చక్కగా చదవగలుగుతున్నాం. అదే వీళ్ళిద్దరూ చెప్పే తెలుగు, సాంఘిక శాస్త్రాల్లో మనం చదవలేకపోతున్నాం. వీళ్ళిద్దరికన్నా భూమానందం మాస్టారే చాలా మంచివారు. ఆయనే మన శ్రేయస్సు కోరేవారు తెలుసా? వీళ్ళు మంచి మాటలతో మనల్ని బురుడీ కొట్టిస్తున్నారు అంటున్న చేతన మాటల్ని అస్సలు పట్టించుకోలేదు రామస్వామి. అలా తరగతి గదిలో విద్యార్థులందరికీ తెలుగు సాంఘిక పాఠ్యాంశాలు రాకుండా పోయాయి. నిత్యం పనులతో, పిచ్చాపాటి కబుర్లతో వాళ్ళు సమయాన్ని వృధా చేసేవారు. దీన్ని చేతన్ నిత్యం గమనించేవాడు. కానీ ఏమీ అనలేక మౌనంగానే ఉండేవాడు. ఎందుకంటే అతనికి తోడుగా మాట్లాడడానికి ఎవరూ లేరాయే. ఉన్న ఒక్క స్నేహితుడు కూడా అతని మాట లెక్క చేయడం లేదని బాధపడ్డాడు కూడా. భావి భారత పౌరులను తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులే ఇలా వారి భవిష్యత్తును నాశనం చేస్తే వారి గతేంటి? ఈ వయసులో ఏ పిల్లాడికైనా చదువు మీద అంతగా శ్రద్ధ ఉండదు. బలవంతంగా చదువుకుంటారు. రాను రాను వాళ్ళకి చదువు విలువ తెలుస్తుంది. వాళ్ళిలా పిల్లలందరినీ పక్కదారి పట్టిస్తే భవిష్యత్తులో అందరూ బాధపడవలసి వస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. ఏదో ఒకటి చేసి వారిని మార్చాలి. అదే, నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి అని చేతన్ ఇలా ఆలోచించాడు. అంబుజా టీచర్, సాయిలు మాస్టారు చెప్పే తెలుగు సాంఘికాలని చేతన్ తానే చదువుకునేవాడు. ఎందుకంటే పరీక్షలిక దగ్గర పడుతున్నాయని. బొమ్మలండి బొమ్మలు, లక్క బొమ్మలండి లక్క బొమ్మలు, చక్క చక్కటి బొమ్మలండి చక్కని బొమ్మలు. ఆ రోజు లక్క బొమ్మలు అమ్ముకుంటూ అంబుజా టీచర్ వాళ్ళింటికి వెళ్ళాడు చేతన్. చేతన్ని చూడగానే అంబుజా టీచర్ నవ్వుతూ వాళ్ళింట్లోకి ఆహ్వానించింది. సాయిలి మాస్టారు కూడా చాలా సంతోషంగా పిలిచాడు. భలే మంచి లక్క బొమ్మలు తెచ్చావే, మాకు కొన్ని కావాలి చేతన్. అరే, ఎంత చక్కగా ఉన్నాయో ఈ బొమ్మలు కదూ అంటూ వాళ్ళిద్దరూ ఆ బొమ్మలు తీసుకుని విచిత్రంగా చూస్తున్నారు. చిత్రంగా ఆ బొమ్మలన్నీ కాళ్ళు విరిగి, చేతులు విరిగి ఉన్నాయి. వాటిని చూస్తూ ఇలా అన్నారు. ఏమైంది, ఈ బొమ్మలు ఇలా విరిగి ఉన్నాయి? ఎందుకలా, మీ నాన్నగారు వీటిని బాగా చేయలేదా? అవును మాస్టారు, మా నాన్నగారు వీటి మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఈ బొమ్మలు వంకర టింకరగా ఉన్నాయి, విరిగిపోయాయి కూడా. ఓహో, అలాగా. చూసావా చేతన్, పెద్దలు పట్టించుకోకపోతే ఈ బొమ్మల్లా పిల్లలు కూడా చెడిపోతారనడానికి ఇదో చక్కని ఉదాహరణ కదూ. ఒక శిల్పి శిలను నిర్లక్ష్యం చేసినా, ఒక చిత్రకారుడు చిత్రాన్ని సరిగ్గా గీయలేకపోయినా, బంగారాన్ని సరిగ్గా సానబెట్టలేకపోయినా అది మెరవదు. అంతే, ఏ పనిలోనూ అశ్రద్ధ పనికిరాదు. ఈ బొమ్మల్ని ఇలా చూస్తుంటే వీళ్ళ నాన్న అశ్రద్ధగా చేసినట్టే ఉంది, అందుకే ఫలితం ఇలా ఉంది అంటున్న వారి మాటలు క్షుణ్ణంగా విన్న చేతన్ వారితో ఇలా అన్నాడు. మీకన్నీ తెలుసు. అన్నీ తెలిసిన మీరే మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కదా మాస్టారు. మీరు కూడా మా పట్ల శిల్పులుగా చక్కటి పనితనాన్ని ప్రదర్శిస్తే మేము అద్భుతమైన శిల్పాలుగా తయారవుతాం కదా. లేదంటే ఈ బొమ్మల్లాగా మా జీవితాల్లో ఉంటాయి మాస్టారు అంటున్న చేతన్ మాటలు
వారి అంతరంలో చలనం రేపాయి. తమ తప్పేంటో చాలా కూలంకుశంగా తెలిసింది వారికి. వెంటనే పశ్చాత్తాపంతో తలదించుకున్నారు. మా పొరపాటేమిటో నీ ద్వారా తెలుసుకున్నాం చేతన్, మమ్మల్ని మన్నించండి. ఇక నుండి మేము ఇలాంటి పొరపాటు చెయ్యం. మా పొరపాటేమిటో నీ ద్వారా తెలుసుకున్నాం చేతన్. మేము విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నామని నిజంగా తెలుసుకోలేకపోయాం. మమ్మల్ని మన్నించండి. ఇక నుండి మేము ఇలాంటి పొరపాట్లు చెయ్యం. మీకెంత న్యాయం చేయాలో మా బాధ్యత ఎంతో తప్పకుండా నిర్వర్తిస్తాం. వాళ్ళలా అంటుంటే చేతన్కి చాలా ఆనందం కలిగింది. సంతోషంగా ఇంటికెళ్ళాడు. మరుసటి రోజు నుండి అంబుజా టీచర్ సాయిల్ మాస్టర్లో చాలా మార్పు వచ్చింది. పిల్లలకు పనులు చెప్పే పద్ధతికి స్వస్తి చెప్పారు. చేతన్ యొక్క చదువు సంస్కారాన్ని పొగిడారు కూడా. ఈ విషయం తెలిసిన రామస్వామి కూడా తన గర్వాన్ని వదిలి చేతన్లా మంచిగా ఉండసాగాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో పాఠాలు బాగా చెప్పసాగారు అంబుజా టీచర్, సాయి మాస్టారు. అంతే, పిల్లలందరూ చక్కగా చదువుకోసాగారు. ఆ 7 పరీక్షల్లో పిల్లలందరూ ఉత్తీర్ణత చెందారు. చేతన్ వాళ్ల తరగతిలో ప్రథముడిగా వచ్చాడు. అప్పుడు సాయి మాస్టారు చేతన్ సంస్కారాన్ని మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, పిల్లలకు చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటేనే వాళ్ళు అన్ని రంగాల్లో రాణించగలరు. చేతన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి విద్యార్థి ముందడుగు వేస్తాడు. పూర్ణాపురం అనే గ్రామంలో అనిరుద్ధ్, చంద్రం అనే ఇద్దరు విద్యార్థులుండేవారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అయితే అనిరుద్ధ్ వాళ్లది పేద కుటుంబం, కానీ చంద్రం వాళ్లది ధనిక కుటుంబం. ఆ ఊళ్ళో పాఠశాల లేక పక్క ఊరికి చదువుకోవడానికి నడిచి వెళ్లేవాళ్లు. అనిరుద్ధ్ వాళ్ల నాన్నకి కాలు పక్షవాతంతో చచ్చుబడి మంచానపడి ఉన్నాడు. తల్లి సుభద్రమ్మే ఇంటి బాధ్యతనంతా నెత్తినేసుకుని చాలా కష్టపడేది. నిత్యం కూలి పనులు చేసేది. నాగలేకుండా కష్టపడేది పాపం. ప్రొద్దుననగా కూలికెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చి అటు భర్తకి ఇటు బిడ్డకి సేవలు సపర్యలు చేసేది. కుటుంబం కోసం సుభద్రమ్మ ఓ యంత్రంలా కష్టపడుతోంది పాపం. తండ్రి శంకరయ్య బాగున్నప్పుడు తప్ప తాగుతూ ఉండేవాడు. తను కష్టపడ్డే సొమ్మంతా తను తాగడానికే తగిలేసేవాడు. అలా బాగా తాగడం వల్లే అతనికి పక్షవాతం వచ్చి ఓ కాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. అప్పట్లో సుభద్రమ్మని చాలా హింసించేవాడు కూడా. ఇవాళ అతని పరిస్థితి తారుమారైనందుకు ఆమెని పదే పదే క్షమించమని కోరేవాడు. సుభద్ర, నేను నిన్ను ఎన్నోసార్లు కొట్టాను, తిట్టాను, అయినా అవేమి నువ్వు మనసులో పెట్టుకోకుండా నాకు ఇన్ని సేవలు చేస్తున్నావు. నీదెంత మంచి మనసు సుభద్ర. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వే గనక లేకపోతే నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. సుభద్ర, నన్ను క్షమిస్తావా? చాచా, అవే మాటలండి. మీరు నన్ను ప్రేమగా చూస్తున్నారు. మీలో మంచి మార్పు వచ్చింది, అది చాలు నాకు. మీలో ఈ మార్పు కోసం నేనెందరో దేవుళ్ళని మొక్కాను. ఈ వయసులో కాలు చచ్చుబడి మీరలా పడిపోవడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. మంచి వైద్యం చేయిద్దామంటే అంత డబ్బు మన దగ్గర లేదాయి. సుభద్రమ్మకి తన భర్తకాలు ఎలాగైనా నయం చేయాలని తాపత్రయం చాలా ఉండేది. కానీ ఆర్థికంగా వెసులుబాటు లేకపోయేసరికి పాపం భర్త దయనీయ స్థితిని చూసి నిత్యం బాధపడేది. అనిరుద్ధ్ని పిలిచింది సుభద్రమ్మ. పక్కనే శంకరయ్య కూడా ఉన్నాడు. ఒరేయ్ నాన్న, నువ్వు బాగా చదువుకోవాలి. చదువుకొని పెద్ద కొలువు చెయ్యాలి. నీమీదే మేము కోటి ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాం. అవునురా నాన్న, అమ్మ చెప్పినట్టు నువ్వు బాగా కష్టపడి చదవాలి.
నువ్వు చదువుకొని వృద్ధిలోకి వస్తే చూడాలనుకుంటున్నాను. అలాగే నాన్న, నేను బాగా కష్టపడి చదువుకుని సాధిస్తాను, అప్పుడు మన కష్టాలన్నీ తీరుతాయి. తల్లిదండ్రుల మాటల్ని మార్గదర్శకంగా తీసుకున్నాడు అనిరుద్ధ్. చదువులో ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా బడికి ఒక్కరోజు కూడా మానకుండా బాగా చదువుకుంటున్నాడు. అనిరుద్ధ్ వాళ్ల దగ్గర ఓ గేదె ఉంది. అది ప్రతిరోజు రెండు పూటలా పాలిస్తుంది. దాని పాలు సుభద్రమ్మ తీస్తే అనిరుద్ధ్ ఆ పాలని అమ్ముకొచ్చేవాడు. అలాగే వాళ్లకి ఒక అరెకరం పొలం కూడా ఉంది. సుభద్రమ్మే దుక్కి దున్ని అందులో కూరగాయలు నాటేది. అనిరుద్ధ్కి నిత్యం ఉదయం 5 నిద్రలేచి అమ్మకు పనుల్లో సాయంగా ఉండటం అతని దినచర్య. ఆ తర్వాత తల్లి కొడుకులు వెళ్లి గేదెకి పచ్చిగడ్డి తీసుకొచ్చేవారు. అలాగే వారి పొలంలో కూరగాయలు కూడా కోసుకొని గంపలో తీసుకొచ్చేవారు. అప్పటికే అనిరుద్ధ్కి బడికి వేళయ్యేది. సుభద్రమ్మ తొందర తొందరగా వంట చేసి బాబుకి అన్నం పెట్టి తాను కాస్త తిని కూలిపనికి వెళ్ళిపోయేది. అనిరుద్ధ్ బడికెళ్ళిపోయేవాడు. మంచంలో శంకరయ్య కదల్లేక ఇంట్లోనే ఉండిపోయేవాడు. సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే ఆ కూరగాయల్ని తల్లి కొడుకులిద్దరూ కలిసి విక్రయించేవారు. అప్పటికే పొద్దుపోయేది. ఆ తర్వాత అమ్మతో కలిసి పొయ్యిలోకి కట్టెలు ఏరుకురావడానికి వెళ్ళేవాడు. ఆ తర్వాత దీపం వెలుగులో చదువుకునేవాడు. అప్పటికి సుభద్రమ్మ వంట ముగించుకొని ముగ్గురు కలిసి భోజనం చేసేవారు. అనిరుద్ధ్ రాత్రి 11 వరకు చదువుకొని ఆపై పడుకునేవాడు. ఇలా అనిరుద్ధ్ అటు పనుల్లో ఇటు చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేవాడు. ఎప్పుడు చూసినా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడు. అతని చలాకీతనాన్ని చూసి చంద్రం ఇలా అనేవాడు. నువ్వు అన్ని పనులు చేస్తూ చదువు ఇంత చక్కగా ఎలా చదువుతున్నావు? మనసు పెట్టి ఏ పని చేసినా విజయం తప్పక వరిస్తుంది, చదువు విషయంలోనూ అంతే. అనిరుద్ధ్ని చూసి చంద్రం ముక్కునేలేసుకునేవాడు. అతని హుషారుతనాన్ని చూసి ఈర్షపడేవాడు కూడా. చంద్రం వాళ్ల నాన్న ఆ ఊరికి సర్పంచి. వాళ్ళకి చాలా ఆస్తిపాస్తులున్నాయి. బాగా డబ్బున్న కుటుంబం వారిది. ఇంటినిండా పనివాళ్లే. చంద్రం వాళ్ల గారాల పట్టి. నిత్యం వారింట్లో పంచభక్ష పరమాణాలే ఉండేవి. చంద్రానికి ఇంట్లో ఒక్క పనంటే ఒక్కటి చెప్పేవారు కాదు, అన్నీ పనివాళ్లే అమర్చేవారు. అతనికి చదువుకోవడానికి బోలెడు సమయం ఉండేది. కాని చదువు మీద అశ్రద్ధ చేసేవాడు. ఎప్పుడు చూసినా ఆటలు లేదా మొద్దు నిద్రపోయేవాడు. బడికెళ్లడానికి వాళ్ల నాన్న అతనికి ఓ చిన్న సైకిల్ కొనిచ్చాడు. మంచి మంచి బట్టలు, చేతి నిండా డబ్బు ఇచ్చేవారు. అయినా చదువులో వెనకబడే ఉన్నాడు. అనిరుద్ధ్ని మించాలనుకున్నా అది అతని వల్ల అయ్యేది కాదు. అనిరుద్ధ్కి బట్టలు కొందామంటే డబ్బుల్లేక పాపం చిరిగిన బట్టలేసుకుని బడికొచ్చేవాడు. అతను నిత్యం కారం కలిపిన అన్నమే తీసుకొచ్చేవాడు. అది చూసిన చంద్రం అతన్ని అసహించుకునేవాడు. చిచి, ఇలా మైల బట్టలు తొడుక్కొని కారం మెతుకులు తినే కన్నా కాస్త మంచిగా ఉండలేవా? మా దగ్గర డబ్బుల్లేక ఇలా ఉంటాం మిత్రమ్మా. అయినా చదువుకు పేదరికం అడ్డు కాదు కదా. చంద్రానికి అనిరుద్ధ్ పేదరికం మీద రోత కలిగేది. తనింట్లో నౌకరుతో సమానమైన అనిరుద్ధ్ అంటే అతనికి పట్టింపు ఉండేది కాదు. అతను తనకన్నా ఎందులోనూ సరితూగలేడు, ఒక్క చదువును మినహాయిస్తే అనే గర్వం చంద్రంలో ఉండేది. తనకి సమానంగా ఉన్న ధనిక బిడ్డ అయిన వెంకటేష్తో స్నేహం చేసేవాడు. బడి వదలగానే వెంకటేష్ వేరే వైపు తన ఇంటికెళ్ళిపోయేవాడు. తప్పదన్నట్టు మళ్లీ అనిరుద్ధ్ వెంట ఇంటికి రాక తప్పేది కాదు చంద్రానికి. మిత్రమా, నేను సైకిల్ మీద వెళ్ళిపోతాను, నువ్వు నడిచిరా సరేనా అంటూ వెళ్ళిపోయేవాడు చంద్రం. అయినా అనిరుద్ధ్ అతన్ని ఏనాడూ అపార్థం చేసుకోలేదు. ఓ రోజు సైకిల్ మీద వస్తున్న చంద్రం దానిమీద నుండి పడి గాయాలపాలైతే
అనిరుద్ దగ్గరుండి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ దెబ్బల వల్ల చంద్రానికి వారం రోజులు బడిబెడద తప్పింది. అనిరుద్ నిత్యం బడి వదలగానే చంద్రం వాళ్ళింటికెళ్ళి పరామర్శించి వచ్చేవాడు. మీ ఇంట్లో చాలామంది పనివాళ్ళున్నారే, పైగా మీరు బాగా డబ్బున్నవాళ్ళు కదూ? అవును, మాకు చాలా డబ్బుంది. మీలాంటి కుటుంబాలెన్నో మా పంచన బతుకుతున్నాయి. పుడితే మాలా గొప్పింట్లో పుట్టాలి. నువ్వు చాలా అదృష్టవంతుడివి చంద్ర. అలా చంద్రం తమకి సిరి సంపదలున్నాయని తెగ గర్వపడేవాడు. నిత్యం అనిరుద్ని చాలా చులకనగా చూసేవాడు. చంద్రానికి దెబ్బలు తగిలి వారం రోజుల నుండి బడికి రాలేదనే సంగతి అనిరుద్ ద్వారా తెలుసుకున్న వెంకటేష్ ఒక్కసారైనా వచ్చి చంద్రాన్ని పరామర్శించి వెళ్లలేదు. ఓ రోజు చంద్రమే బలవంతంగా కబురు పంపేదాకా రాలేదు. వెంకటేష్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. గేదెపాల మీద వచ్చే డబ్బులన్నీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా సుభద్రమ్మ పొదుపు చేసింది. వాటిని తన భర్త రోగానికి వాడాలనుకుంది. అవే డబ్బులు తీసుకొని ఓ ఆయుర్వేద వైద్యుడి దగ్గర వైద్యం చేయించింది. కొంతకాలానికి శంకరయ్య కాలు నయమై నడవసాగాడు. అప్పుడు సుభద్రమ్మ అనిరుద్ల సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. మనిషివి బాగయ్యావని మళ్లీ ఆ పాత అలవాట్ల జోలికెళ్లేవు. చచ్చా, ఇప్పటి నుంచి నేను మీ సంతోషం కోసం ఎంతంటే ఎంత కష్టపడతాను, కాని ఆ త్రాగుడు జోలికి వెళ్ళను సుభద్ర అని అంటున్న భర్తలోని మార్పుని చూసి సుభద్రమ్మ చాలా సంతోషించింది. ఆనాటి నుండి శంకరయ్య కూడా ఆ పని ఈ పని చేస్తూ కష్టపడసాగాడు. అనిరుద్ వాళ్ల కష్టాల్ని చూసి తన చదువు మీద మరింత శ్రద్ధ చూపేవాడు. ఆ 7 పరీక్షల్లో అనిరుద్ మండల స్థాయిలో మొదటి స్థానం సంపాదించాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిరుద్ వాళ్ళింటికొచ్చి ఇలా అన్నాడు. మంచిముత్యం లాంటి బిడ్డను కన్నారయ్యా, వీణ్ణి బాగా చదివిస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతాడు. కావచ్చు, కాని ఉన్నత చదువులు చదివించడానికి మా దగ్గరంత ఆర్థిక స్తోమత లేదయ్యా. ఇప్పుడంటే బడి చదువు సాగుతుంది, కానీ పెద్ద పెద్ద చదువులు ఎలా అవుతాయో అర్థం కావడం లేదు. వాడి చదువు కోసం మేము ఎన్ని తిప్పలు పడ్డానికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు వాడి గురించేం బాధపడకండి, వాడి ఉన్నత చదువుల భారం నేను మోస్తాను. ఎందుకంటే రేపటి ఆశాజ్యోతి వాడు, అందుకే నేనే వాణ్ణి చదివిస్తాను అని ప్రధానోపాధ్యాయుడు మాటిచ్చాడు కూడా. అలా ఓ రోజు దినపత్రికలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో జనజీవన స్రవంతిలో రైతు పాత్ర అనే అంశం మీద సుదీర్ఘ వ్యాసరచన పోటీలు పెట్టారు. అనిరుద్ చక్కటి వ్యాసం రాశాడు. సర్వలోక పోషకకర్త రైతు అనే ఉక్తితో మంచి వ్యాసం రాసి పంపాడు. అంతే, ఆ వ్యాసమే మొదటి బహుమతికి అర్హత పొంది బహుమతి కూడా వచ్చింది. కాని చంద్రన్ రాసిన వ్యాసం ఏ మూలకి గుర్తింపు పొందలేకపోయింది. బడిలో కూడా అందరూ అనిరుద్ని కొనియాడారు. అలా అనిరుద్ చదువు, పాటలు, ఆటలు అన్నీ చక్కగా సాగిపోతున్నాయి. దినదినం అతని జ్ఞానం ప్రవర్ధమానమవుతోంది. అది చూసిన చంద్రం తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. మరునాటి నుండి తన గర్వం, అహంకారం వదులుకొని అనిరుద్తో సఖ్యంగా ఉండసాగాడు. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులెవరు? మంచిదారిలో నడిచేవారు మరియు అందర్నీ పోషించేవాడైన రైతు అన్న అనిరుద్ సమాధానానికి ప్రధానోపాధ్యాయుడు పులకించిపోయాడు. శభాష్, చదువుతో పాటు మంచి సభ్యతా సంస్కారము ఉండాలి. పూర్వం ఓ గ్రామంలో నందసేనుడు అనే రైతు ఉండేవాడు. అతనికి సొంత భూముల్లేవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకునేవాడు. అతనికి భార్యాపిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తలు కలిసి పొలం పనులు చేసుకునేవారు.
ఈ కష్టం మనకింకా ఎన్నాళ్ళు భూదేవి. అలా అనకయ్యా, కష్టపడి బ్రతకడంలోనే సుఖం ఉంది. ఇంత కష్టపడి సంపాదించింది ఏమీ లేదు. తిండి తినడానికి, బట్ట కట్టుకోవడానికి తప్ప దేనికి రావడం లేదు. ఈ నేలని నమ్ముకున్న రైతులకి ఆ దేవుడు అన్యాయం చెయ్యడయ్యా. మన పిల్లలిద్దరూ చేతికొచ్చారంటే ఈ కష్టాలన్నీ కడతీరిపోతాయి. నందసేనుడికి అత్యాశ చాలా ఎక్కువ. ఇలా కష్టపడి వ్యవసాయం చేస్తూ బ్రతకటం అతనికి ససేమీరా ఇష్టం లేదు. ఏదో చెయ్యాలి, ఎలాగోలా ధనం సంపాదించాలనే దుగ్ధ చాలా ఉండేది. కాని అతని భార్య భూదేవి అందుకు పూర్తి విరుద్ధం. ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బ్రతకాలనుకుంటుంది. పిల్లలిద్దరిలో మొదటివాడు గుణాకరుడు. అతడు ఓ కోడిని చాలా మురిపెంగా పెంచుకుంటున్నాడు. అది తెలుపు నలుపు రంగుల్లో ఉంటుంది. కోడి కూడా గుణాకరుణ్ణి చూస్తే చాలు, వచ్చి ఒళ్ళో వాలిపోతుంది. ఎన్నో కాలాలు గడిచినా ఇంట్లోనే కాదు, ఊళ్ళో కూడా ఎన్నో కోళ్లు చనిపోయినా ఈ కోడి మాత్రం అస్సలు చావలేదు. ఆ రోజు నాగలి కట్టుకొని పొలంలోకి బయలుదేరాడు నందసేనుడు. దారిగుండా నడుస్తున్న అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తున్నవి. ప్రతిరోజు ఇదే కష్టమైపోయింది. దేవుడు నన్ను కరుణించేది ఏనాడు? ఎన్నాళ్ళో ఈ కష్టం. అలా పనిమీద అన్యమనస్కంగా ఉంటూనే నాగలికర్రు పెట్టి దున్నుతున్నాడు. అలా ఒక మడి తర్వాత ఇంకొక మడిని దున్నుతూ పోతున్నాడు. చివరగా ఓ మడిలోకి ప్రవేశించాడు. ఆ మట్టిలో సాలు బాగా వస్తుందని దున్నుతున్న నందసేనుడి నాగలికి ఓ సీసా తగిలి మట్టిలో నుండి బయటకు వచ్చింది. నందసేనుడు వెంటనే నాగల్ని పక్కన పడేసి ఆ సీసాను చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తున్నాడు. అందులో ఓ చిన్న రూపం కనిపిస్తోందతనికి. అది ఖచ్చితంగా ఏ రాక్షసిదో అని గ్రహించిన నందసేనుడు దాన్ని భూమిలోకి పాతేయబోయాడు. అమ్మో, ఇది రాక్షసి. ఏ మంత్రగాడో ఈ సీసాలో బంధించి ఉంటాడు. దీని మూత విప్పకూడదు, మళ్ళీ నేలలోనే పాతేస్తే సరిపోతుంది అనుకొని గొయ్యి త్రవ్వుతున్నాడు. అప్పుడే అతనికి ఆ సీసా నుండి కేకలు, పెడబొబ్బులు లీలగా వినిపించేసరికి సీసాని చెవి దగ్గర పెట్టుకున్నాడు. నన్ను ఈ సీసా నుండి విముక్తుణ్ణి చెయ్యి. ఇందులో బందీగా ఉండలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ చెర నుండి విడిపించు. ఎందుకు విడిపించాలి నిన్ను? నీలాంటి వాళ్ళు ఇందులో ఉండడమే మంచిది. అలా అనుకు మానవా. నన్ను ఓ మాంత్రికుడు ఈ సీసాలో బంధించాడు. అవును, చాలా మందిని చంపాను. రాక్షసంగా ప్రవర్తించబట్టే నాకీ శిక్ష వేశాడు ఆ మాంత్రికుడు. నాకు కాలం చెల్లిపోయిందని అప్పుడే అనుకున్నాను. కానీ నీ దయవల్ల నాకు బయటకొచ్చే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది మానవా. తొందరగా నన్ను విడిపించు. రాక్షసి మాటలు విన్నాక నందసేనుడు కాసేపు ఆలోచనల్లో పడ్డాడు. సరే, నువ్వు చెప్పినట్టుగానే నిన్ను విడిపిస్తాను. మరి నాకేం లాభం? నువ్వు ఏం కోరినా ఇస్తాను. నాకు ధనభాగ్యాలు కావాలి. అలాగే బయటకొచ్చాక నన్నేమీ చెయ్యొద్దు, నేను చెప్పినట్టే వినాలి. అలా చేస్తానని నాకు ముందే మాటివ్వు, అప్పుడే నిన్ను విడిపిస్తా. సరే మానవా, ఇదిగో సత్యప్రమాణకంగా చెబుతున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అనడంతో నందసేనుడు మిక్కిలి ఆనందంతో ఆ సీసా మూతని తీశాడు. అంతే, అందులో నుంచి పొగ మాదిరొచ్చి అతనికెదురుగా ఓ పెద్ద రాక్షసి నిలబడి ఉంది. అతి భయానకంగా ఉంది దాని స్వరూపం. దాన్ని చూసిన నందసేనుడు జడుసుకున్నాడు. అయినా తడుముకోకుండా నిలబడి ఉన్నాడు దాని ముందు. కాసేపట్లో అది చిన్నగా మారిపోయింది. నన్ను విముక్తుణ్ణి చేసినందుకు చాలా సంతోషం. నేను నీకిచ్చిన మాట ప్రకారం నీకు బంగారు గుండుని ఇస్తున్నాను అంటూ ఓ పూసలాంటి బంగారు గుండుని నందసేనుడికిచ్చిందా రాక్షసి. ఆ గుండుని చేతిలోకి తీసుకుని
చాలా విచిత్రంగా చూశాడు నందసేనుడు. దీని మహిమలేంటో చెప్పలేదు రాక్షసి. అదే చెప్తున్నాను విను, నీ మీద నమ్మకంతో ఈ మహిమ గల బంగారు గుండెని నీకిస్తున్నాను. దీన్ని నీ ముందు పెట్టుకుని కళ్ళు మూసుకుని ఏది కోరినా క్షణాల్లో అయిపోతుంది. మంచి పనులు చేస్తుంది, చెడ్డ పనులు చేస్తుంది కూడా ఈ గుండు. ఓహో అలాగా అంటూ దాన్ని మహాప్రసాదంలా భావించి కళ్ళకద్దుకున్నాడు. దీనిదో షరతు, దీన్ని ఒక నెల మాత్రమే నీకిస్తాను. ఆ తర్వాత నువ్వు నాది నాకు తిరిగి ఇచ్చేయాలి. ఈ గుండు నా ఆత్మ కన్నా ఎక్కువ తెలుసా? ఇది ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇది నాశనం కాకూడదు. అయ్యిందంటే నాకు అంతం, నీకు కడు దరిద్రం తప్పదు. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకో మానవా. సరేనని ఆ గుండుని తీసుకున్నాడు నందసేనుడు. నీకు ఏ అవసరం వచ్చినా ఈ గుండుని నీ ముందు ఉంచుకుని మనసులో ఏం తలిచినా నేను ప్రత్యక్షమవుతాను. నిన్ను నమ్మి ఈ గుండుని నీకిస్తున్నాను, జాగ్రత్త. ఆ గుండుని ఇంటికి తీసుకొచ్చి కళ్ళు మూసుకొని దాన్ని ముందు పెట్టుకొని మనసులో తను కోటీశ్వరుడైనట్టు తలుచుకున్నాడు. అంటే క్షణాల వ్యవధిలోనే పెద్ద కుబేరుడయ్యాడు నందసేనుడు. కొలవలేనంత బంగారం, వజ్ర వైఢూర్యాలతో పెద్ద కోట నిండిపోయినది. లంకంత పెద్ద భవనం తయారైంది. తను ఆ రాజ్యానికి రాజునవ్వాలని కోరుకున్నాడు. అలాగే రాజైపోయాడు. ప్రజలందరూ నా చెప్పు చేతుల్లోనే ఉండాలి, నన్ను ఎదిరించి ఎవ్వరూ మాట్లాడకూడదు. రాజ్యంలోని ప్రజలంతా ఇతని మాటకి కట్టుబడిపోయే విధంగా తయారయ్యారు. తనకి మంచి స్ఫురద్రూపం కావాలని కోరుకున్నాడు. క్షణాల్లోనే మంచి అందగాడిగా తయారయ్యాడు. ఓ రోజు రాక్షసితో మాట్లాడాలనిపించింది నందసేనుడికి. వెంటనే ఆ బంగారు గుండుని తన ముందు పెట్టుకొని కళ్ళు మూసుకొని మనసులో తలుచుకున్నాడు. రాక్షసి ప్రత్యక్షమైంది. జలమివ్వు మానవా. ఈ గుండుతో చాలా పనులు చేశాను నేను, దీంతో చాలా లాభపడ్డాను. ఈ పక్షం రోజుల్లోనే నేను అనుకున్నవన్నీ సాధించాను. ఈ నెల రోజుల వరకు నిత్యం దానికి ఏదో ఒక పని చెప్పాలి మానవా, లేదంటే ఇప్పటి వరకు నువ్వు సంపాదించిందంతా పోతుంది. అలాగా ఇంకా ఏం పనులు చెప్పాలి దీనికి? కాసేపలా ఆలోచించిన తర్వాత తక్కున ఓ నిర్ణయానికొచ్చాడు. రేపటి నుండి దీనితో కొన్ని చెడ్డ పనులు కూడా చేస్తాను. సరే నీ ఇష్టం అని రాక్షసి మాయమైపోయింది. మర్నాడు ఉదయమే ఓ చెట్టు కింద కూర్చొని ఆ గుండు ముందు పెట్టుకొని ఇలా అన్నాడు. ఈ చెట్టు ఎండిపోవుగాక. క్షణాల్లోనే ఆ చెట్టు ఎండిపోయింది. అలా ఓ బావి ఎండిపోవాలంటే అది ఎండిపోవడం, సముద్రంలోని నీరంతా ఆవిరైపోవాలంటే దాంట్లో నీరు కూడా ఆవిరైపోవడం, అన్నీ అలా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతున్నాయి. అయితే ఇతని విచిత్ర పరిస్థితిని చూసి అతని భార్య భూదేవి ఇలా అంది. మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, వెంటనే ఈ పనుల్ని ఆపేయండి. నన్నే ఎదిరిస్తావా మూర్ఖురాలా అంటూ కోపంతో ఆ గుండుని ముందు పెట్టుకొని తన భార్య శిలగా మారిపోవాలని అనుకున్నాడు. వెంటనే భూదేవి రాతి శిలగా మారిపోయింది. అది చూసి అతని కొడుకు గుణాకరుడు కోపంగా తండ్రి మీదకు వచ్చాడు. ఆ చర్యకి మిక్కిలి కోపోద్రేకుడై నందసేనుడు ఇలా అన్నాడు. నాకు పుట్టి నా మీదకే వస్తావా, నువ్వు మీ అమ్మలాగే మారిపో. ఇదంతా చూసింది కోడి. ఓ రోజు నందసేనుడు ఆ బంగారు గుండును తన ముందు పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఏదో కోరుకునేంతలోనే కోడి వచ్చి ఆ గుండును తపీమని మింగేసింది. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి నందసేనుడికి గుండు కనిపించకపోయేసరికి చాలా కంగారు పడుతూ చుట్టుపక్కలంతా వెతికాడు. కానీ ఎక్కడా దాని ఆచూకీ కనిపించలేదు. ఆ రాక్షసి అన్న ప్రకారం ఆ ధనభాగ్యాలన్నీ మటుమాయమైపోయాయి. శిలలుగా ఉన్న భూదేవి గుణాకరుడు మనుషులుగా మారిపోయారు. కోడి కడుపులో ఆ బంగారు గుండు అరిగిపోయింది కూడా.
ఆ రాక్షసి కూడా ఎక్కడో చనిపోయింది. నందసేనుడు కడు దరిద్ర స్థితికొచ్చాడు. భూదేవి గుణాకరులు ఆ ఇంట్లో ఇక ఉండలేక వేరే ఊళ్ళోకి వెళ్ళి జీవనం కొనసాగించసాగారు. నందసేనుడు తన తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తను ఇక జీవితమంతా ఒంటరిగా గడపక తప్పలేదు. సుగుణాచారి అనే వైద్యుడు మిథిలాపురం అనే గ్రామంలో ఉండేవాడు. అతను మంచి చేయి తిరిగిన ఆయుర్వేద వైద్యునిగా పేరు గడించాడు. అతని హస్తవాసికి ఓ ప్రత్యేకతుంది. అలాగే ఆయన పేరుకు తగ్గట్టుగా మంచి గుణవంతుడనిపించుకునేవాడు కూడా. అలాగని ఆయనకి కించిత్ గర్వం కూడా ఉండేది కాదు. గ్రామగ్రామాలు తిరిగి వైద్యం చేసి ధనం సంపాదించేవాడు. తన ప్రాణ స్నేహితుడైన బాలవరుముడితో కలిసి నిత్యం కాలినడకన గ్రామగ్రామం తిరుగుతూ సంచార వైద్యం చేసేవాడు. పొద్దస్తమానం తిరిగి తిరిగి సాయంత్రం కల్లా ఎవరిళ్లకు వాళ్లు చేరుకునేవారు. మిత్రమా, నాకు నీలాగా ఆయుర్వేద వైద్యం నేర్చుకోవాలని ఉంది. అదెంత మాట, నేర్చుకో. నువ్వు నాలా వైద్యం నేర్చుకుంటే ఎంచక్క ఇద్దరం కలిసి వైద్యం చేయొచ్చు. ఏమంటావు? బాలవరుముడి మనస్తత్వం కాస్త చిత్రంగా ఉండేది. ఎదుటివారిని చూసి జాలికి బదులు అసూయపడేవాడు. తనకన్నా ఎక్కువ స్థాయిలో ఎవరూ ఉండకూడదని మనసులో అనుకునేవాడు. ఓ రోజు ఇద్దరూ అడవి గుండా వెళ్తుంటే ఓ లేడిపిల్ల కాలికి తీవ్ర గాయమై రక్తం స్రవిస్తూ కనిపించింది. సుగుణాచారి అది చూసి వెంటనే ఆగిపోయాడు. అయ్యో పాపం, ఆ లేడిపిల్ల కాలికి గాయమయ్యింది. ఎవరు చేశారో ఏమో, పాపం రక్తం కారుతుంది, నిప్పుతో విలవిల్లాడుతుంది. దానికి వెంటనే వైద్యం చేసి కట్టుకడదాం అని సుగుణాచారి అడుగు ముందుకేయబోతుంటే బాలవర్ముడు అతన్ని ఆపి ఇలా అన్నాడు. దారినిపోయే దరిద్రాన్ని నెత్తినేసుకోవడం అంటే ఇదే మరి, దాని కర్మకి దాన్ని వదిలే అంటూ సుగుణాచారిని ఆపబోయాడు బాలవర్ముడు. అంత మూర్ఖంగా మాట్లాడకు మిత్రమా, దాని స్థానంలో ఓ మనిషి ఉండుంటే ఇలాగే వదిలి వెళ్ళిపోతామా చెప్పు. వెళ్ళిపోక, గాలికి పోయే ముళ్ళ కంపెనీ నీలాంటి మూర్ఖులే మేదేసుకుంటారు. నాలాంటి ఉత్తములు అలాంటి అనాలోచిత పనులు చేయరు. ఆ మాటలకి సుగుణాచారికి ఒక్కసారిగా కోపం వచ్చి ఈ విధంగా అన్నాడు. నువ్వు నిజంగా మూర్ఖుడివే. ఒక మూగప్రాణి కష్టాల్లో ఉంటే దాన్నల్లా వదిలి వెళ్ళిపోతామా? అంతకంటా దుర్మార్గం ఈ లోకంలో ఇంకొకటి లేదేమో. నీకు చూడబుద్ధి కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాని ఒక మంచి పని చేసేవారిని ఆపకు. ఏదో ప్రాణస్నేహితుడు అని నీ మంచి కోరి చెబితే నన్ను అంతలేసి మాటలంటావా? నేనెంత చెప్పినా వినకపోతే ఆ తర్వాత నీ ఇష్టం అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు బాలవర్ముడు. సుగుణాచారి ఆ లేడిపిల్లని దగ్గరగా తీసుకొని పసరు పూసి కట్టుకొట్టాడు. దానికి కొంత పచ్చిక తినిపించి అక్కడ చెట్ల పొదల్లో భద్రంగా పడుకోబెట్టి ఇంటికొచ్చేశాడు. అలా వరుసగా వారం రోజుల దాకా దారిలో వస్తూ పోతూ ఆ లేడిపిల్లకి రోజూ కట్టుకడుతూ పచ్చిక తినిపిస్తూ దానికి గాయం మానేలా చేశాడు. ఆ తర్వాత అది తన తల్లితో సమానంగా నడవగలిగేలా చేశాడు సుగుణాచారి. ఓ రోజు ఇద్దరూ కలిసి వెళ్తుండగా దారిలో ఓ కుక్క అడ్డొచ్చింది. అప్పటికే ఆ కుక్క కాలికి గాయమై ఉంది. బాలవర్ముడు దాన్ని చూస్తూనే రాయెత్తి దాని మరో కాలి మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి అది విలవిలలాడుతూ కొట్టుకుంటోంది. దాని బాధని చూసిన సుగుణాచారికి ఆవేశం ఆగక బాలవర్ముడి చెంప చెల్లుమనిపించాడు. అది నిన్నేమైనా అందా? దాని కాలు విరగ్గొట్టే హక్కు నీకెక్కడిది? అంత దారుణంగా ఎలా కొట్టబుద్ధి అయింది నీకు? ఆ దెబ్బ నీకు తగిలితే
దాని బాధేంటో నీకు తెలిసేది. ఓ దారిని పోయే కుక్క కోసం స్నేహితుడనే ఇంగితం కూడా లేకుండా నన్ను అన్నేసి మాటలంటావా? మూగజీవాల్ని హింసించడం పాపం అంటున్న సుగుణాచారి వంక చురచురమంటూ చూశాడు బాలవర్ముడు. బాలవర్ముడిలో అన్ని గుణాలు బాగానే ఉన్నా జాలి, కరుణ, ప్రేమలనేవి లేవు. ఎదుటివారి కష్టాలను, కన్నీళ్లను చూసి స్పందించే దయాగుణం లేదు. అక్కడ ఇక ఉండలేక బాలవర్ముడు విసురుగా వెళ్ళిపోయాడు. సుగుణాచారి ఆ కుక్కని తనింటికి తీసుకెళ్లి గాయాలైన రెండు కాళ్లకి కట్లు కట్టి తనింట్లోనే ఉంచుకున్నాడు. ఓ పక్షం రోజుల తర్వాత ఆ కుక్క మునపటిలా నడవగలిగింది. యజమాని తన మీద చూపిన కరుణకి ఆ కుక్క విశ్వాసంగా ఆ ఇంటిని వదల్లేదు. ఆనాటి నుండి సుగుణాచారి ఇంటికి కాపలాగా ఉందా కుక్క. ఈ పక్షం రోజుల నుండి బాలవర్ముడు సుగుణాచారి మీద విముఖతగా ఉన్నాడు. ఏదో అంటిముట్టనట్లున్నాడు. బాలవర్ముడి పరిస్థితిని చూసి సుగుణాచారి ఇలా అన్నాడు. మిత్రమా, అప్పుడు ఏదో తొందరపాటుతో నీ మీద చేయి చేసుకున్నాను. అవేవీ మనసులో పెట్టుకోకుండా నన్ను మన్నిస్తావని వేడుకుంటున్నాను. చేసేది చేయడం, మళ్ళీ క్షమాపణ కోరడం బావుంది నీ వరుస. నువ్వు రాను గొప్ప సంఘ సంస్కర్తవ అయిపోతున్నావు. అవును మిత్రమా, సమాజ సేవ, నోరులేని జీవాలకు సేవ చేయడం ఎంతో భాగ్యం, ఎంతో పుణ్యం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి అంటున్న సుగుణాచారి వైపు కరిచేట్టు చూస్తున్నాడు బాలవర్ముడు. ఓ రోజు ఇద్దరు మిత్రులు కలిసి గుడికెళ్లారు. గుళ్ళో దర్శనం చేసుకుని వస్తుంటే గుడిమెట్లమీద ఎందరో భిక్షగాళ్లు కూర్చుని అడుక్కుంటున్నారు. వాళ్లందరికీ తలా ఓ పైస వేస్తూ దానం చేస్తున్నాడు సుగుణాచారి. కాని బాలవర్ముడు ఒక్క పైసా కూడా దానం చేయకుండా ఆ భిక్షగాళ్ల వంక చూస్తూ ఇలా అంటున్నాడు. ఏ జన్మలో ఏ పాపం చేశారు, ఈ జన్మలో ఇలా అడుక్కుంటున్నారు. చచ్చా, ఈ బిచ్చగాళ్ళని చూస్తే నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. అలా అంటున్న బాలవర్ముడి మాటలకి వివరణగా సుగుణాచారి ఇలా అన్నాడు. అలా అనుకు మిత్రమా, ఎవరికెంత ప్రాప్తముంటే అంతే కలుగుతుంది. అంతేకాని బాగున్న మనం అదృష్టవంతులమని, అవి లేని వాళ్ళు దురదృష్టవంతులని అనుకోవద్దు. మనకు వీలుపడితే మనకి కలిగినంతలో ఎంతో కొంత సహాయం చేసి ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకోవాలి. అప్పుడే మానవత్వం వర్ధిల్లుతుంది. నాకిలా దానధర్మాలు చేసే అలవాటు లేదు, గాని వాళ్ల గురించి ఆ దేవుణ్ణి నిత్యం ప్రార్థిస్తాను. ఆ దేవుడే వాళ్ళని ఆదుకుంటాడు. నారుపోసినవాడు నీరుపోయక మానడు కదా. ఆ దేవుడే మనతో ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకుంటున్నాడనుకోవచ్చు కదా. అదంతా నాకు తెలీదు, నాకు తెలిసింది నేను చేస్తాను అంటూ బాలవర్ముడు తనకు తోచిందే వేదంగా భావించుకుంటూ సాగిపోయేవాడు. తన స్నేహితుణ్ణి ఎలాగైనా మార్చాలనుకున్నాడు సుగుణాచారి. అందుకే ఒక ఉపాయం ఆలోచించాడు. ఓ రోజు అతన్ని కలిసి ఇలా అన్నాడు. మిత్రమా, నాకు కొంత ధనం కావాలి, అప్పుగా ఇస్తావా? ధనమా, నీకెందుకు? ఈ వైద్యవృత్తిని పెంచడానికి కావాలి. అలాగా, కానీ నా దగ్గర అంత ధనం లేదు కదా. ఎలా మరి నా సమస్యకి పరిష్కారం? నీ గురించి ఆ దేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను, సరేనా అంటూ చల్లగా తప్పించుకున్నాడక్కడ్నుండి. సుగుణాచారి తన స్నేహితుడి వైఖరి మీద చాలా నొచ్చుకున్నాడు. అతని మనస్తత్వం మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాడు. ఇలా ఉండగా అడవిగుండా వస్తుండగా ఓ పులికి తీవ్ర గాయాలే కనిపించింది. గాయాల పాలైన పులిని చూసి ఏమాత్రం జడుసుకోకుండా సుగుణాచారి దానికి పసరు పూసి కట్టుకట్టాడు. అంతటి క్రూర మృగం సైతం సుగుణాచారి మంచి మనసుకు కరిగిపోయింది. కాని బాలవర్ముడు పులిని చూసిన మరుక్షణమే తోక ముడిచి అక్కడ్నుండి పారిపోయాడు. వామ్మో, పులికి కూడా వైద్యమా? వీడికేమైనా పిచ్చి పట్టిందా?
అది గనక పంజా విసిరిందంటే వీడు హరియానాల్సిందే. కాని పులి ఆనాటి నుండి సుగుణాచారిని చూస్తే చాలు, ఎంతో ప్రేమగా దగ్గరికొచ్చి వెళ్లేది. అలా కఠినాత్ముల క్రూర మనసుల్లో కూడా ప్రేమని చిగురింపచేసిన ఘనుడు సుగుణాచారి. ఇలా ఉండగా బాలవర్ముడికి తీవ్రంగా జ్వరం వచ్చింది. ఈ విషయం తెలిసిన సుగుణాచారే తన చేతి మందులు ఇంటికి పంపేవాడు. కాని బాలవర్ముడింటికి మాత్రం వెళ్లేవాడు కాదు. బాలవర్ముడు నిత్యం ఆ మందుల్ని వాడుతూ మంచంలో మూలిగేవాడు. అలా నెల రోజుల్దాకా జ్వరంతో బాధపడ్డాడు. ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా తనని చూడ్డానికి రాలేని మిత్రుడి గురించి ఇలా అనుకున్నాడు బాలవర్ముడు. కుక్కలు నక్కలు మీదున్నంత ప్రేమ కూడా ప్రాణస్నేహితుడైన నామీద లేదు. మందులు పంపుతున్నాడు గాని ఒక్కసారైనా నీ ఆరోగ్యం ఎలా ఉంది మిత్రమా అని అడిగిన పాపానికి పోలేదు. మంచి మానవత్వం అంటూ వాగడం తప్ప కార్యాచరణ ఏది? ఇంతకాలం నేను ఇలాంటివాడితో స్నేహం చేసినందుకు సిగ్గుపడుతున్నాను, ఛీ అంటూ తలబాదుకున్నాడు. సుగుణాచారికి తను ఇస్తున్న మందుల మీద చాలా నమ్మకం ఉందతనికి. ఆ జ్వరం తప్పకుండా తగ్గుతుందనుకున్నాడు. నెమ్మదిగా బాలవర్ముడు ఆరోగ్యవంతుడయ్యాడు. ఆరోగ్యంతో ఇంట్లో తచ్చాడుతున్న అతని వద్దకి ఆ రోజు వీలు కల్పించుకుని వచ్చాడు సుగుణాచారి. అలా వస్తున్న మిత్రుణ్ణి చూసి బాలవర్ముడి గుండె రగిలిపోయింది. చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నానే, ఇన్నాళ్ళు జ్వరంతో బాధపడుతుంటే కనీసం ఒక్కసారైనా వచ్చి చూసిన పాపానికి పోలేదు. అసలు నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉంది. నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండడంతో నిన్ను పరామర్శించడానికి రాలేకపోయాను మిత్రమా. పైగా ఈ అనారోగ్యం ఏ జన్మశాపమో అనుకున్నాను అంటున్న సుగుణాచారి మాటల్లోని ఆంతర్యం బోధపడింది బాలవర్ముడికి. వెంటనే ఇలా అన్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాను మిత్రమా, వాస్తవమేంటో నా కళ్ళు తెరిపించావు అని. ఆ రోజు నుండి బాలవర్ముడు పూర్తిగా మారిపోయి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోసాగాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటమే మానవత్వం. చేయూతనందించే హస్తాలు, ప్రార్థించే పెదవులు, స్పందించే హృదయాలు, ఇవి మూడే నిండు మానవతాభివృద్ధికి సోపానాలు. వనస్థలీపుర అనే రాజ్యంలో విజయరాజు అనే రాజు ఉండేవాడు. అతనికి రజనీకాంతుడు అనే కుమారుడుండేవాడు. అలాగే పక్క రాజ్యాన్ని విజయరాజుగారి బావమరిది అయిన మురళీకృష్ణరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతనికి కూడా ఒక కుమారుడుండేవాడు. అతని పేరు పులకేశికృష్ణ. అతను స్వార్థపరుడు, మూర్ఖుడు కూడా, కానీ సంగీతం మీద మంచి పట్టున్నటువంటివాడు. అద్భుతంగా పాడేవాడు. కాని రజనీకాంతుడు ఉత్తమమైన మనసు, మంచి వ్యక్తిత్వం కలిగినవాడు. పేదవారికి దానధర్మాలు చేస్తుండేవాడు. అయితే ఒకరోజు మురళీకృష్ణరాజు తన కుమారుడు పులకేశి కృష్ణ ఇద్దరూ విజయరాజుగారి రాజ్యానికి విచ్చేస్తారు. మన పులకేశి ఏం చేస్తున్నాడు? సంగీతం నేర్చుకున్నాడు, అద్భుతంగా పాడుతున్నాడు కూడా. ఇంతకు మీ రజనీకాంతుడేం చేస్తున్నాడు బావుగారు? మావాడు రాజ్యంలో తిరుగుతూ ప్రజల బాగోగులు చూస్తున్నాడు. అప్పుడే ప్రజల గురించి ఎందుకు బావుగారు? అంతలోనే రజనీకాంతుడు తన స్నేహితుడైన సుశాంతుడితో వస్తాడు. మన విషయాలు రేపు మాట్లాడుకుందాం. అలాగే రేపు మా రాజ్యదర్బారులో పులకేశికృష్ణ సంగీత కచేరీ ఏర్పాటు చేద్దాం. ప్రస్తుతానికి మీరు విశ్రాంతి తీసుకోండి. అంతలో పులకేశి కల్పించుకొని ఇలా అంటాడు. ప్రజల బాగోగులు చూస్తున్నావంట? ప్రజల బాగోగుల వల్ల మనకు కొరిగేదేముండదు. నాలా సంగీతమో లేదా ఏమైనా విలువైన విద్యలు నేర్చుకోవాలి. అయినా రేపు నా సంగీత కచేరీ చూసి ఎలాగో సిగ్గుతో నీ మనసు మార్చుకుంటావులే. అదేంటి పులకేశి అలా మాట్లాడుతున్నా? ఆ ప్రజలే లేనప్పుడు
మనమెందుకు, మన రాజ్యమెందుకు? విజయరాజువారి మాటలకు అడ్డుకట్ట వేస్తూ ఇలా అంటాడు. ఈ మాటల్ని రేపు మాట్లాడుకోవచ్చు గాని వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రజనీకాంతుడు, సుశాంతుడు మాత్రం కోటలోని ఒక విశాలమైన చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు సుశాంతుడు కోపంగా, అదేంటి రజనీకాంత, మీ మావయ్య గారు అబ్బాయి అలా మాట్లాడుతున్నాడు? నీతో అలా మాట్లాడుతున్నప్పుడు నాకు పట్టరాని కోపం వచ్చింది. నీకు తెలుసు కదా, నిన్నెవరైనా హేళన చేసి మాట్లాడితే నాకు విపరీతమైన కోపం వస్తుందని. పోనీలే మిత్రమా, ముందు ముందు తన వైఖరిని మార్చుకుంటాడులే. కాని సుశాంతుడు మాత్రం మనసులో ఇలా ఆలోచించుకుంటున్నాడు, రేపు సంగీత కచేరీ ఉంది కదా, ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తాను. అలా అనుకుంటున్న అతనికి గురువింద అనే గింజ గుర్తుకు వస్తుంది. ఇది తినే ఆహారంలో వేస్తే కొంతసేపటికి గొంతులో రకరకాల మార్పులు వస్తాయి. రేపు ఉదయం ఎలాగైనా పులకేసి తినే అల్పాహారంలో కలపాలని అనుకుంటాడు. ఏదో ఒకటి చేస్తాను, లేకపోతే నా ప్రాణ స్నేహితుడితో హీరణగా మాట్లాడతాడా. ఆ రోజు ఉదయం అనుకున్న ప్రకారం పులకేసి కృష్ణ తినే అల్పాహారంలో గురువింద అనే గింజను పొడిగా చేసి కలిపేశాడు. పులకేసి అల్పాహారం రుచిగా ఉందని చాలా ఎక్కువగా తినేస్తాడు. తిన్న కొంతసేపటికి రాజదర్బారులో సంగీత కచేరీ మొదలవుతోంది. రాజదర్బారులో పులకేసి పాటల గురించి చాలా మంది ఎదురు చూస్తుంటారు. పాట మొదలవుతుంది. మొదట బాగానే మొదలై తనకు తెలియకుండానే గొంతులో రకరకాల మార్పులు వస్తుంటాయి. సామజ వరగమనా, సామజ వరగమనా, సామజ వరగమనా. అనుకొని మళ్ళీ మొదలు పెడతాడు. అంటూ రకరకాలుగా గొంతు మారుతుంటుంది. ఇదేంటబ్బా, గొంతులో కితకితలు, విచిత్రంగా ఉందే అని మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఒకవైపు సుశాంతుడు నవ్వుతూ ఉంటాడు. అప్పుడు రజనీకాంతుడి గురువైన రాజశేఖరుడు ఇలా అంటాడు, విజయరాజు సరే అన్నట్టుగా రజనీకాంతుడి వైపు చూసి పాడమన్నట్లుగా సైగ చేశాడు. రజనీకాంతుడు సరే అన్నట్లుగా ఒక చక్కటి పద్యం పాడుతాడు. నీలి మబ్బు ఊరుకొచ్చింది, ఉరుములు మెరుపులు తను తెచ్చింది, నెమలి భామ పురివిప్పింది, నాట్యాలెన్నో తను ఆడింది. పద్యం విన్నవారందరూ తమ చప్పట్ల ద్వారా ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ఇది చూసిన పులకేశికి పట్టరాని కోపం వస్తుంది. సంగీత కచేరి ముగుస్తుంది. చూసావా, నిన్న హేళన చేసి మాట్లాడిన వాడి గతి ఏమైందో, అతను తిన్న అల్పాహారంలో నేనే గురువింద గింజ కలిపాను. మిత్రమా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, ఇది క్షమించరానిది. ముందు నువ్వెళ్ళి పులకేసి దగ్గర జరిగిన విషయమంతా చెప్పి క్షమించమ్మని అడుగు, లేకపోతే నేను నీతో మాట్లాడను. నువ్వంతటి మాట అనుకు మిత్రమా, నేను ఇప్పుడే వెళ్ళి క్షమించమని అడుగుతాను. అసలే కోపంగా ఉన్న పులకేసి దగ్గరికి సుశాంతుడు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పి క్షమించమని అడిగేసరికి గట్టిగా తన చెంప మీద కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది గమనించిన రజనీకాంతుడు ఇలా అంటాడు, పులకేసి, సుశాంతుడు క్షమించమని అడిగితే నువ్వు కొట్టడం సమంజసం కాలేదు. క్షమించమని శత్రువు వచ్చి అడిగినా క్షమించే మనసుండాలి. అంతటి గొప్ప మనసు నాకు లేదులే అని రజనీకాంతుణ్ణి కూడా చెంప మీద కొట్టి
ఇప్పుడు నువ్వు నన్ను క్షమించు అని కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు పులకేసి వేటకు బయలుదేరుతాడు. జింకను తరుముకుంటూ వెళ్ళి బాణం విసరగా అది అనుకోకుండా అక్కడే తపస్సు చేస్తున్న ఋషికి తగులుతుంది. అప్పుడు ఋషి, నువ్వు నా తపస్సును జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు సరదాగా తినడం కోసం జింకను చంపబోయి నన్ను చంపావు. కానీ నీకలా కాదు. నువ్వు ఏది తిన్నా వెంటనే కడుపుబ్బుపోయి మల విసర్జనకు ఉరుకుతావు. ఇదే నా శాపం అంటూ ఋషి చనిపోతాడు. అప్పటినుండి ఏది తిన్నా పులకేసి కడుపులో గుడగుడ అని శబ్దం వచ్చి కడుపు ఉబ్బి నొప్పి వస్తుంది. ఇదేం శాపం రా దేవుడా, ఏది తిన్నా కడుపుబ్బి నొప్పి రావడం, ఆ నొప్పి తట్టుకోలేక ఉరకడం, తినకపోతే బ్రతకలేను, అలాగని తింటే తట్టుకోలేను, ఇదెక్కడి విచిత్రమో ఏమో. ఒకరోజు పులకేసి సంగీత పోటీలో పాల్గొంటాడు. కానీ అప్పుడు పులకేసి పాట మొదలుపెట్టి రాగం తీసేలోపే కడుపులో గుడగుడ అని శబ్దం వస్తుంది. వెంటనే పాటను ఆపి, ఎక్కడా మరుగుదొడ్డి, ఎక్కడా ఎక్కడా అమ్మా. ఈ విషయం తెలిసిన మురళీకృష్ణ రాజావారు పులకేసిని అడిగి విషయం తెలుసుకుంటారు. వెంటనే వైద్యుణ్ణి పిలిపిస్తారు. చెప్పు నాయనా, ఇప్పుడు కడుపులో ఎలా ఉంది? ఈ రకంగా ఉందని మీకు ఏ రకంగా చెప్పను? అయినా అది చెప్పుకోలేని నరకం. సరే, నేను కొన్ని మాత్రలు ఇస్తాను. అవి ఉదయాన్నే పరగడుపునే ఖాళీ కడుపుతో వేసుకోవాలి. ఈ మాత్రలు వేస్తే తగ్గిపోతుందంటారా? ముందు ప్రయత్నించు నాయనా, ప్రయత్నించు అంటూ వెళ్ళిపోతాడు వైద్యుడు. ఆ తర్వాత రోజు ఉదయం వైద్యుడు చెప్పిన విధంగానే మాత్రలను వేసుకుంటాడు పులకేసి. వేసుకున్న కొంతసేపటికి కడుపులో బాగానే ఉన్నట్లుందే, ఏదైనా ఆహారం తీసుకుందాం అంటూ ఆహారం తీసుకుంటాడు. వెంటనే, ఓరి దేవుడో, కడుపు ఉబ్బిపోతుంది, ఇప్పుడు ఏం చేయను, అనవసరంగా ఆహారం తీసుకున్నానే. అప్పుడు మురళీకృష్ణ రాజావారు చాలా పెద్ద పెద్ద వైద్యుల్ని పిలిపిస్తారు. అయినా పులకేసిలో ఏమాత్రం మార్పు రాదు. మురళీకృష్ణ రాజాగారికి ఏం చేయాలో అర్థం కాదు. పులకేసి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. అప్పుడు మురళీకృష్ణ రాజుగారి ఆస్థాన మంత్రి వచ్చి, ఎలాగో ఇది శాపం వల్ల సంభవించింది కాబట్టి ఎవరైనా ఒక మహర్షిని సంప్రదించి చూద్దాం రాజుగారు. అలాగే, పిలిపించండి అని ఒకరోజు ఒక పెద్ద ఋషిని పిలిపిస్తారు. ఋషి పులకేసి నుదుటిపై చెయ్యి వేసి కళ్ళు మూసుకొని కొంతసేపటికి కళ్ళు తెరిచి మురళీకృష్ణ రాజుగారితో, ఇతను శాపం వల్లనే బాధపడుతున్నాడు. ఈ శాపం నుండి బయటపడే మార్గం లేదా స్వామి? ఈ శాప విమోచనం కావాలంటే ఒక విషయం చెప్తాను. ఉత్తరం వైపు అడవిలో ఒక జామ చెట్టు ఉంది. ఆ చెట్టు కాయను తీసుకువచ్చి తినిపిస్తే మీ వాడు శాపం నుండి బయటపడతాడు. కానీ అది అంత తేలికైన విషయం కాదు. ఆ చెట్టు దగ్గర ఒక సుడిగాలి భూతం ఉంది. అది సుడిగాలి మధ్యలో చుట్టూ తిరుగుతూ భయంకరంగా ఉంటుంది. దానిని చెయ్యించి ఆ చెట్టు కాయను కోసి తెచ్చే వీరుడు కావాలి. పైగా ఆ అడవికి వెళ్ళాలంటే ఒక పెద్ద నదిని కూడా దాటవలసి ఉంటుంది. అసలు అంత పెద్ద అడవిలో ఆ జామ చెట్టును గుర్తించడం ఎలా సాధ్యం స్వామి? ఆ చెట్టు అన్ని చెట్ల వలె ఆకుపచ్చగానే ఉంటుంది. కానీ కాయలు మాత్రం ఎరుపు రంగులో ధగధగా మెరుస్తూ ఉంటాయి. వెంటనే మురళీకృష్ణ రాజావారు ఆ భూతాన్ని చంపి ఆ జామకాయను తీసుకొచ్చిన వారికి రాజ్యంలో సగం భాగం ఇస్తానని చాటింపు వేయిస్తారు. అయినా ప్రాణభయంతో ఎవ్వరూ ముందుకురారు. ఎవరిని అడిగినా అందరూ భయపడుతున్నారు అక్కడికి వెళ్లడానికి.
మురళీకృష్ణరాజు గారికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈ విషయం కాస్త పక్క రాజ్యంలో ఉన్న రజనీకాంతుడికి తెలిసి మురళీకృష్ణరాజు గారి దగ్గరికి వెళతాడు. మావయ్య, నేను వెళ్ళి ఆ భూతాన్ని చంపి ఆ జామకాయలను తీసుకువస్తాను. వద్దు నాయనా, నువ్వు నా బిడ్డలాంటి వాడివి. నీకు జరగరానిది ఏదైనా జరిగితే అటు నీ తండ్రి పరిస్థితి ఏమిటి? నా తండ్రికి చెప్పే వచ్చాను. ఆయన నన్ను ఆశీర్వదించి వెళ్ళి రమ్మన్నారు. మీరు కూడా దీవించండి అంటూ నదిలో పడవపై బయలుదేరుతాడు. పడవలో ప్రయాణిస్తుండగా భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. అయినా రజనీకాంతుడు భయపడకుండా అడవికి చేరుకుంటాడు. ఆఖరికి ఆ చెట్టును కనిపెడతాడు. ఆ చెట్టుకాయలు ఎరుపు రంగులో ధగధగ మెరుస్తుంటాయి. రజనీకాంతుడు ఆ కాయలను తెంపుదామని చెయ్యి ఎత్తేలోపే ఆ సుడిగాలి భూతం గిరగిరా తిరుగుతూ వచ్చి రజనీకాంతుణ్ణి అమాంతంగా పైకెత్తి పడేసింది. అప్పుడు రజనీకాంతుడు భూతాన్ని చంపడానికి కత్తి తీస్తాడు. వెంటనే ఆ భూతం మాయమవుతోంది. మళ్లీ కాయను తెంపుదామని ప్రయత్నిస్తాడు. మళ్లీ భూతం భయంకరమైన శబ్దాలతో తిరుగుతూ వచ్చి పైకెత్తి పడేసింది. రజనీకాంతుడు కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించి కత్తి తీసుకొని గాలిలోకి ఎగిరి ఆ భూతాన్ని చంపి జామకాయని కోస్తాడు. ఆ జామకాయను తీసుకెళ్లి పులకేశికి తినిపిస్తాడు. తిన్న వెంటనే పులకేశి లేచి నిలబడి ఇలా అంటాడు. నన్ను క్షమించు, నీ మంచితనానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిన్ను హేళనగా చేసి మాట్లాడినా నా మీద ఏమాత్రం కోపం లేకుండా నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ నన్ను రక్షించావు. నేటి నుంచి నేను కూడా నీలాగే ప్రజల బాగోగులు చూస్తాను. ప్రేమించే మనసుండాలి గాని ఎంతటి మూర్ఖుల్నైనా శత్రువుల్నైనా మార్చవచ్చు. గిరిజాపురం అనే రాజ్యంలో అవినాశుడుండేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలుండేవారు. అవినాశుడు తన భార్య సుకృతతో కలిసి రోజూ అడవికెళ్ళి కట్టలు కొట్టుకొచ్చి వాటినమ్మి జీవనం కొనసాగించేవాడు. తనతో పాటు తన భార్య కష్టపడటం అతనికి ఏమాత్రం ఇష్టంలేదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల సుకృత పనిచేయక తప్పలేదు. ఇద్దరు ఆలుమగలు కలిసి కష్టపడితేనే జీవనం కొనసాగేది. రోజూ వచ్చిన డబ్బులు తిండిగింజలకే సరిపోయేవి. పొదుపుకి కాస్త కూడా మిగిలేది కాదు. మంచి బట్టలు కొనుక్కుందామన్నా పాపం డబ్బులుండేవి కావు. సుకృత, నువ్వు నన్ను మనవాడి ఎటువంటి సంతోషాన్ని పొందలేకపోయావు. నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీకన్నీ కష్టాలే. నువ్వు ఏనాడైనా సంతోషంగా ఉన్నావా చెప్పు. చచా, అవే మాటలండి. అనుక్షణం కనిపెట్టుకునే భర్త నీడలో ఏ స్త్రీ అయినా ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తుంది. నన్ను అర్థం చేసుకునే ఆత్మీయుళ్లాంటి మంచి మనసున్న మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం. అది నా పూర్వజన్మ సుకృతం అంటున్న భార్య వంక ప్రేమగా చూశాడు అవినాశుడు. తాము ఒక్కపూట తిన్నా తినకపోయినా, బట్టలు తమకి ఉన్నా ఉండకపోయినా పిల్లలకి ఏమాత్రం లోటు రానివ్వకుండా చూసుకునేవారు. ఆ పిల్లలే వాళ్ల రేపటి ఆశాకిరణాలు. చిన్నపాటి పూరె గుడిసే వారి ఆవాసం. వర్షాకాలం వచ్చిందంటే అంతా గుడిసెలో నీళ్లు కారేవి. ఏ పండక్కో పబ్బానికో వాళ్ళింట్లో భోజనం కాస్త నిండుగా ఉండేది. మిగతా రోజుల్లో కడుపులు మాడ్చుతూ గడిపేవారు. ఆ రోజు భార్య సుకృతతో అవినాశుడు ఇలా అన్నాడు. ఆ దేవుడు మనుషుల్లో ఈ ధన పేద అనే తారతమ్యం ఎందుకు పెట్టాడు? అర్థం కావడం లేదు. ఉన్నవాడికేమో ఏ కష్టమూ లేకుండా, లేనివాడికేమో ఏమీ లేకుండా ప్రతి పూటకి మలమల మాడేలా చేశాడు. ఎందుకిలా? ఈ ధన పేద అనే భేదాలు లేకుండా అందరినీ సమానంగా పుట్టించి ఉంటే లోకంలో ఆకలి బాధలు తప్పేవి కదా. అందరినీ ధనవంతులుగా పుట్టిస్తే ఇక మనుషులకు దేవుడే గుర్తుకురాడు. ఒకరోజుకు పగలు రాత్రి ఎలాగో, జీవితానికి కష్టసుఖాలు అలాంటివేనండి. మనిషి కష్టపడేది ముందుగా పొట్టకోసం, ఆ తరువాత బట్టకోసం, గూడుకోసం.
వీటి మూడింటి అవసరం మనిషికి లేకపోతే ఇక కష్టపడాల్సిన అవసరమే లేదు. పేదవాళ్ళు కూడా అస్సలుండరు కదా. జీవితంలో కష్టం కొంత సుఖం కొంత ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది. అలా ఇద్దరూ చాలాసేపటి వరకు మాట్లాడుకొని పడుకున్నారు. కానీ అవినాశుడికి నిద్ర పట్టక కళ్ళు తెరిచి ఏవేవో ఆలోచిస్తున్నాడు. లేచి తన ఇద్దరు పిల్లల వంకా చూస్తూ ఇలా అనుకున్నాడు. దేవుడా, నా తలరాత ఎలాగూ బాగా రాయలేదు. చాలా కష్టపడుతున్నాను. కానీ నాలాగా నా పిల్లలుండకూడదు. వారి జీవితం ఎంతో ఆడంబరంగా ఉండాలి. నా పిల్లలు నాలా కష్టపడితే నేను చూడలేనయ్యా. వరుసగా పక్షం రోజులు ముసురుపట్టి అడవికెళ్లకుండా అయిపోయింది. ఇంట్లో ఖాళీగా ఉంటే పొట్టగడవదు. పిల్లల్ని ఉపవాసం ఉంచడం ఇష్టం లేక వేరే పనులు దొరక్క ఇల్లిల్లు తిరిగి యాచించి పిల్లల కడుపు నింపసాగారు. కానీ ఈ ఎడతెరపలేని వర్షం కారణంగా బయటకు వెళ్లే వీల్లేక పిల్లలిద్దరూ ఆకలితో అలమటించిపోయారు. అవినాశుడు సుకృతలు అన్నం తిని 3 రోజులైంది. అప్పుడే వారి పెద్దబాబు ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన చలిజ్వరం వచ్చింది. వెచ్చగా కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఉన్నా ఆ చిరుగు దుప్పట్లు వర్షానికి నాని ముద్దైనవి. పిల్లల ఆకలి తీర్చడానికి పాపం జామాకులు కడుపు నిండా తిన్నారు. పాపం దురదృష్టం కొద్దీ వారి పెద్దబాబు ఆ తీవ్ర జ్వరంతో మరణించాడు. ఆ ఘోరం చూసి వారిద్దరి రోదనలు మిన్నంటినవి. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు. అన్యాయంగా మా బిడ్డను పొట్టన పెట్టుకున్నావు. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న వారి బిడ్డల్లో ఒక బిడ్డ మరణం వారిని తీవ్రంగా కలిచివేసింది. అవినాశుడు గుండెలవిసలాగా రోధించాడు. వారి ముఖాల్లో కల లుప్తమైపోయింది. ఆ రోజు రాత్రి వారు ఈ విధంగా చర్చించుకున్నారు. సుకృత, ఎన్నళ్ళ వరకు మనకి వ్యధలు? కడవరకు ఇలాగా కష్టపడుతూ బతకాలంటే నా వల్ల కాదు. మన కళ్ళ ముందే మన బిడ్డ ఆకలితో అనారోగ్యంతో మరణించడం నాకు మింగుడు పడడం లేదు. ఈ లోకంలో మనలా ఇంకెంతమంది ఉన్నారో కదూ. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఓ స్వామి పదే పదే చెప్పేవారు. ఏమని చెప్పేవారు? హిమాలయాల్లో వెలసిన ఆదిపరాశక్తిని సత్యనిష్టలతో పూజిస్తే ఆ తల్లి ప్రత్యక్షమై ఏమి కోరినా ప్రసాదిస్తుందట. అయితే మనం వెళ్ళి ఆ తల్లిని వేడుకుందామా? మనం వెళతాం సరే, మరి మనం పిల్లవాడిని ఎక్కడుంచుదాం? ధర్మశాలలో కొంతకాలం ఉంచేద్దాం. తిరిగొచ్చాక మన పిల్లాన్ని మనం తెచ్చుకుందాం అనుకుని వారు హిమాలయాలకి వెళ్లటానికి సిద్ధమయ్యారు. అనుకున్నట్టుగానే తమ 2 కుమారుణ్ణి ధర్మశాలలో అప్పగించి వాళ్ళిద్దరూ ఆలుమగలు కలిసి హిమాలయాలకు వెళ్లారు. కాలినడకన చాలా దూరం వెళ్లారు. అక్కడ హిమాలయాల్లో వెలసిన ఆదిపరాశక్తి విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు. సత్యనిష్ఠులతో వరుసగా 3 రోజులు ఆ తల్లికి పూజలు చేశారు. నాలుగవ రోజు ఆ తల్లి ప్రత్యక్షమైంది. ఆమెని చూడగాని భక్తితో మొక్కారిద్దరు. మీ భక్తి అమోఘం, చెప్పండి మీకేం వరం కావాలో కోరుకోండి. అమ్మలగన్న అమ్మ, ఓ పెద్దమ్మ, నీకు పాదాభివందనాలు. మా మొర ఆలకించడానికి వచ్చిన నీకు తల్లి దండాలమ్మా, దండాలు నీకు, దండాలమ్మా, శతకోటి దండాలు, శతకోటి దండాలు తల్లి, శతకోటి దండాలు. వందనం తల్లి, వందనం. తల్లి, నాకొక వరం కావాలమ్మా. ఏమిటో విన్నవించుకోండి. ఈ మనుషుల్లో ఎవ్వరికీ కడుపు అనే అవయవం ఉండకూడదు. మరియు పేద ధన అనే తేడాలు లేకుండా అందరూ సమానంగా సమాన హోదాల్లో ఉండాలి. పైగా ఎవ్వరికీ ఏ రోగము వ్యాధులు అనేవి రాకుండా
సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండాలి. నిండు నూరేళ్ళు బ్రతకాలి. ఆ వరాన్నివ్వు తల్లి. ఆహా, ఏమి వరం కోరినావు నాయనా? ఒక్కసారి ఆలోచించుకో, ఈ వరం వల్ల లాభనష్టాలేమిటో. లాభాలేగాని నష్టాలేముంటాయి తల్లి. మా అవసరం ఈ లోకానికి ఉండదు. పైగా మనుషుల మధ్య సంబంధాలు కుంటుపడతాయి. జీవితంలో వివిధ రుచులు తెలియవు. మాకవన్నీ తెలియవు తల్లి. నువ్వు తప్పకుండా ఈ వరం ఇవ్వాల్సిందే. అవును, ఆ వరం ప్రసాదించు తల్లి. వారి కోరికను కాదనలేక ఆదిపరాశక్తి తదాస్తు అంది. మరునాటి నుండి మొత్తం లోకం తీరే మారిపోయింది. ఎవ్వరికీ ఏ రోగాలు వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా హాయిగా ఉండసాగారు. బట్టకి తిండికి కొదవ లేకుండా హాయిగా గడపసాగారు. పైగా ఏ మనిషికి పొట్ట అనే అవయవం లేకపోయేసరికి ఏ మనిషి ఆకలికి అల్లాడకుండా ఎంచక్క ఊపిరి పీల్చుకొని బ్రతుకుతున్నాడు. మారిన ఈ లోకాన్ని చూసి అవినాశుడు ఇలా అన్నాడు. మనుషులందరినీ ఇలా చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది కదూ సుకృత. అవునండి, ఇక నుండి ఈ లోకంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇలా ఉండగా కొంతకాలానికి మనిషి పూర్తిగా కష్టపడటం మానేశాడు. హాయిగా ఊపిరి పీల్చుకుంటూ సోమరులుగా నిద్రపోతున్నారు. తదనుగుణంగా వ్యవసాయం అనే ఊసే మర్చిపోయింది లోకం. తిండి తిననప్పుడు గింజ పండించే అవసరం లేదు గనక మనుషులందరూ ఏ పనీపాట లేకుండా సోమరులుగా తయారయ్యారు. పైగా ఆరోగ్యవంతులుగా ఉండి ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన తయారయ్యారు. ఏ పనీపాట లేనప్పుడు ఒకరి అవసరం ఒకరికి లేదు కాబట్టి మనుషుల్లో అవినాభావ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రేమలు, అనురాగం, ఆప్యాయత అనేవే దెబ్బతిన్నాయి. తద్వారా ఏ ఒక్కరూ దైవాన్ని గుర్తుచేసుకోవట్లేదు. అంతా తామే గొప్ప అన్నట్టు భావిస్తున్నారు. ఎవరూ ఎవర్నీ పట్టించుకోవడం లేదు. ఇదంతా చూశాక అవినాశుడికి సుకృతకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే మళ్లీ హిమాలయాలకు వెళ్లి ఆ తల్లిని వేడుకున్నారు. అమ్మా, మేము వెర్రి వరాన్ని కోరుకున్నాం. ఈ వరం వల్ల మొత్తం లోకమే భ్రష్టు పట్టుపోతుంది. దేవుడు ఊసే ఎత్తడం లేదెవరు. ఇదంతా మేము చూడలేకపోతున్నాం. ఈ వరాన్ని వెనక్కు తీసుకో తల్లి, వెనక్కు తీసుకో. అవునమ్మా, ఈ వరం మాకొద్దు. దీన్ని వెంటనే వెనక్కి తీసేసుకో. అప్పుడు ఆదిపరాశక్తి ప్రత్యక్షమై ఇలా అంది. మీరు సృష్టి విరుద్ధమైన వరం కోరుకున్నారు. ఇప్పుడు తెలిసిందా లోకం ఎలా ఉంటుందో? దైవం ఏది చేసినా దానికో అర్థం, పరమార్థం ఉంటుంది. మీకొంత ధనం ప్రసాదిస్తాను, కానీ ఈ కష్టసుఖాలను మొత్తానికి ఈ లోకం నుండి పెకిలించడం సాధ్యం కాదు. అలాగే చెయ్యి తల్లి. ఈ సోమర్తనపు లోకాన్ని చూడలేకపోతున్నాను. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు తయారయ్యింది లోకం. అమ్మా, ఆ వరాన్ని వెనక్కి తీసేసుకో అనడంతో ఆదిపరాశక్తి తన వరాన్ని వెనక్కి తీసుకుంది. మళ్లీ ఆనాటి నుండి మనుషులందరూ యథాస్థితికొచ్చేశారు. అవినాశుడు కొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకుతున్నాడు. జీవితంలో కష్టసుఖాలనేవి సహజం. అందులో ఏదీ శాశ్వతం కాదు. పాలమూరు అనే గ్రామంలో కిషన్రావు అనే వ్యక్తి కుండలు తయారు చేస్తూ ఉండేవాడు. అతను ఎంతో చక్కగా కుండలు తయారు చేస్తాడని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా
అతని వద్దనే కుండలు కొనుక్కునేవారు. అతను సుఖంగా జీవించటానికి కావాల్సినంత ధనం ఉంది. అతని భార్య సత్యవతి ఎంతో మంచి మనసుగల వ్యక్తి. భర్తకు అనుకువగా ఉంటూ అన్ని పనుల్లో పాలు పంచుకునేది. పెళ్లై ఎన్ని సంవత్సరాలు గడిచినా కిషన్రావు దంపతులకు సంతానం కలగలేదు. ఎందరో దేవుళ్లకు మొక్కగా ఒక మగ సంతానం కలిగింది వారికి. కిషన్రావుకు ఆ ఊర్లో మంచి స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు భూమయ్య. ఇతనికి 3 పిల్లలు. సర్వజిత్ పుట్టిన ఆనందంలో కిషన్రావు దంపతులకి ఈ లోకాన్నే జయించినంత ఆనందంగా ఉంది. వెంటనే అప్పటి వరకు తాము ఏ దేవుళ్లకు మొక్కుకున్నారో ఆయా దేవుళ్లందరికీ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తీర్థయాత్రలు కూడా చేసివచ్చారు. బిడ్డకి ఏ లోటూ లేకుండా రారాజులా చూసుకోసాగారు. అయితే తన కొడుకు భవితవ్యం ఎలా ఉంటుందనే దుగ్ధ కొద్దీ ఆ రోజు ఓ జ్యోతిష్యుణ్ణి పిలిచి తన కొడుకు జాతకం చూపించాడు కిషన్రావు. జ్యోతిష్యుడు ఆ బిడ్డ పుట్టిన తేదీ, నక్షత్రం అంతా చూసి అతని భవిష్యత్తు గురించి ఇలా చెప్పాడు. నాయనా, ఇప్పుడు నీ బిడ్డ ఓ లేత మొక్కలాంటివాడు. అతన్ని సరైన మార్గంలో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మీకే ఉంది నాయనా. అతను మంచి ప్రయోజకుడవ్వాలన్నా అప్రయోజకుడవ్వాలన్నా అదంతా మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. ఒక్కగానొక్క కడుకని అతిఘారాభానికి పోకుండా ఓ క్రమశిక్షణా పద్ధతిలో నీ కొడుకుని పెంచితే అతను తప్పకుండా మంచి ప్రయోజకుడవుతాడు. లేదంటే ఆ జ్యోతిష్యుడు మాటలు విన్న సత్యవతి ఇలా అంది. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఈ బిడ్డని ఆయన ఎంత మురిపెంగా చూసుకుంటారో మాటల్లో చెప్పలేననుకోండి. ఏమిటి మరి, కొంచెం శ్రద్ధగా పెంచునాయన. అర్థమైంది కదూ? అదే మరి. అలా అన్న జ్యోతిష్యుడి మాటలు కిషన్రావు బుర్రకసలు ఎక్కనేలేదు. ప్రతిరోజు కొడుకుని ఎత్తుకొని అతని ఆలనాపాలనా చూసుకోవడంతోనే సరిపోయేదతనికి. కొడుకు పనులు అన్నీ తానే చేసేవాడు. సత్యవతి కూడా బిడ్డని అల్లారు ముద్దుగానే చూసుకోసాగింది. నా కొడుకంటే ఏమనుకుంటున్నావు? నా బంగారు కొండవాడు. వాడు ఏ స్థాయికి ఎదుగుతాడో చూద్దూగాని అంటూ తన కొడుకుని అసలు కాలు కింద పెట్టకుండా ఎంతో ప్రేమగా అతి గారాభంగా చూసుకుంటున్నాడు కిషన్రావు. ఇలా అటు భూమయ్య పిల్లలు, ఇటు కిషన్రావు కొడుకు నెమ్మది నెమ్మదిగా ఎదగసాగారు. అయితే భూమయ్య తన పిల్లల పెంపకంలో చాలా శ్రద్ధగా వ్యవహరించేవాడు. అతి గారాభం చేయకుండా ఎప్పుడెలా చెప్పాలో ఆ విధంగా చెప్పుకుంటూ తన పిల్లల్ని ఓ క్రమశిక్షణా పద్ధతిలో పెంచసాగాడు. అది చూసిన కిషన్రావు భూమయ్యతో ఇలా అనేవాడు. మిత్రమా, పిల్లల్ని అలా కట్టుదిట్టంగా పెంచకూడదు. చిట్టి మనసులు నొచ్చుకుంటాయి. నీకేం తెలియదు మిత్రమా, కన్నవాళ్ళు అతిగారాభం వల్ల పిల్లలు చెడిపోయే అవకాశం కూడా ఉంది. కాస్త గదిమినట్టు అప్పుడప్పుడు చెబుతుంటే వాళ్ళకి మంచేదో చెడేదో తెలుస్తుంది. మనం ఏం చేసినా వాళ్ల మంచి కోసమే కదా. కావచ్చు, కానీ నాకు నీలా పిల్లల్ని కసరడం దండించడం రాదు. నా బిడ్డను నేను అల్లారు ముద్దుగానే పెంచుతాను. చూద్దాం ఎవరి పిల్లలు ప్రయోజకులవుతారు. నీ చెప్పేది వినుమిత్రమా, ఈరోజు నువ్వు అతిగారాభంతో కొడుకుని నెత్తికెక్కించుకున్నావంటే రేపు వాడు నీ మాట వినడు, జాగ్రత్త. అలా అంటున్న భూమయ్య మాటలు కిషన్రావుకి చేదుగానిపించాయి. అయినా అతని మాటలసలు పట్టించుకుంటే కదా. కిషన్రావు ఎదుగుతున్న తన బిడ్డకి ఏది కావాలన్నా చిటికలో అమర్చిపెట్టేసేవాడు. మంచి మంచి పట్టువస్త్రాలు, పంచభక్ష పరమానాలతో కొడుకుని రాజవైభోగంలో పెంచుతున్నాడు. నేను ఇంత ధనం సంపాదించింది ఎవరికోసం? నా కొడుకు కోసమే కదా. ఈ సిరి సంపదల్ని వాడు అనుభవించని. ఇద్దరు ఆలుమగలు కొడుకే తమ ప్రపంచంగా జీవనం వెళ్లదీస్తున్నారు. ఇలా ఉండగా పిల్లలు నెమ్మదిగా ఎదగసాగారు. భూమయ్య తన 3 పిల్లల్ని పాఠశాలలో చేర్పించాడు. కిషన్రావు కూడా తన కొడుకుని పాఠశాలలో చేరుస్తానంటే ఆ సర్వజిత్తు పాఠశాలకి వెళ్లనని చాలా మొండిగా మారాన్చేసేవాడు. కొడుకు అభిష్టాన్ని కాదనలేక కిషన్రావు ఇలా అన్నాడు. నా కొడుక్కి ఇంకా చదువుకునే వయసు దాటిపోలేదు. ఇవాళ కాకపోతే రేపైనా వాడు విద్య నేర్చుకుంటాడు.
అని కొడుకుని వెనకేసుకొస్తూ రెండేళ్లు బడిముఖం చూపించలేదు కొడుక్కి. మూడో సంవత్సరం పాఠశాలకి తీసుకెళ్దామంటే సర్వజిత్తు ఇలా అన్నాడు. నేను వెళ్ళను, నాకు చదువుకోవాలని లేదు నాన్నగారు, నేను వెళ్ళను. కొడుకు మారాన్ని ఆపలేక కొడుకు ఇష్టానికి ఓటయ్యక తప్పలేదు. ఓ రోజు భూమయ్యతో కలిసి తన కొడుకు గురించి ఇలా అన్నాడు. మిత్రమా, నా కొడుకు పరిస్థితి నాకేమీ అర్థం కావడం లేదు. వాడు మారం చేస్తున్నాడు ఎక్కువగా. అదంతా మీ కర్మ. ఎక్కువ గారాబం చేస్తే ఫలితం అలాగే ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు ఎలా చెప్పాలో అలా చెబితేనే వింటారు. అర్థమైందా? నా కొడుకుని పల్లెత్తు మాట కూడా అనబుద్ధి కాదు నాకు. అలాంటిది ఏకంగా చేయి చేసుకోవడమా? అది నా వల్ల కాని పని. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అని భూమయ్య ఎంత చెప్పినా చెవికెక్కించుకోలేదు కిషన్రావు. అలా కాలం గడుస్తోంది. బడికి వెళ్లాల్సిన కిషన్రావు కొడుకు అతి గారాభంతో పెంకిగా తయారయ్యాడు. తల్లిదండ్రుల మాటల్ని లెక్క చేయనంత స్థాయికి ఎదిగాడు. కొడుకుని పల్లెత్తు మాట అని ఎరుగని ఆ దంపతులు దండించలేక అలా మౌనం వహిస్తున్నారు. అలా సర్వజిత్తుకి యుక్త వయసు వచ్చింది. అంతవరకు లేనిపోని దుర్వ్యసనాలు బారిన కూడా పడ్డాడు. అసలు ఇంటి పట్టునే ఉండటం లేదు. ఎప్పుడు చూసినా ఊర్లో తిరుగుతూ జల్సాలు చేసేవాడు. కానీ కొడుకు ఎప్పుడు ధనమడిగినా కాదనకుండా లేదనకుండా అడిగినంత ఇవ్వసాగారు కిషన్రావు దంపతులు. నేను సంపాదించిన ఆస్తంతా వాడికోసమే కదా. నా ఏవదాస్తిని వాడు ఏ విధంగా అనుభవించినా నాకేం దిగుళ్ళలేదు. కాకపోతే వాడు మా ఇద్దరిని బాగా చూసుకుంటే అదే మాకు 10,000 అనుకుని చెడిపోతున్న తన కొడుకు గురించి దిగులు పెట్టుకోసాగాడు కిషన్రావు. భూమయ్య పిల్లలు మాత్రం చాలా క్రమశిక్షణగా పెరుగుతున్నారు. నిత్యం విద్యార్జన, ఆపై తల్లిదండ్రుల సేవలు, అటుపై ఇంటి పొలం పనులు చూసుకుంటూ ఎంతో బుద్ధిమంతులుగా పెరగసాగారు. భూమయ్య పిల్లల పెంపకాన్ని చూసిన కిషన్రావు భూమయ్యతో ఇలా అన్నాడు. మిత్రమా, పిల్లల పెంపకం విషయంలో నువ్వే భేష్. నేనే స్వయంగా నా చేజేతులారా అతి గారభం చేసి స్వేచ్ఛనిచ్చి వాడి జీవితాన్ని పాడు చేశాను. నేనే కారణం. అవును, నీ అతిగారాభమే కొంపముంచింది. మొక్కై వంగనిది మానై వంగునా చెప్పు. తన కొడుకు హీనస్థితిని చూసిన కిషన్రావు దంపతులు విషాదంలో మునిగిపోయారు. సర్వజిత్తు మాత్రం ఏ అర్ధరాత్రికో ఇంటికి రావడం చేసేవాడు. అది చూసి చాలా బాధపడేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు సర్వజిత్తు తల్లిదండ్రుల మాట అస్సలు పట్టించుకోవడం లేదు. సోమరిపోతులా తయారయ్యాడు. ఏ పనీ పాట లేకుండా ఊరుమీద పడి జల్సారాయుడులా తయారయ్యాడు. పైగా అక్షరం ముక్కరాని అజ్ఞానిలా తయారయ్యాడు. ఇక కిషన్రావు కొడుకు చేస్తున్న అకృత్యాలను చూడలేక ఆ రోజు నుండి కొడుకుని విమర్శించడం ప్రారంభించాడు. అది నచ్చని సర్వజిత్తు తండ్రినే ఎదిరించేవాడు. కొడుకు లెక్కలేనితనాన్ని చూసి తన తప్పు తెలుసుకున్నాడు కిషన్రావు. నేనే నా కొడుకుని నేనే పాడు చేసుకున్నాను. నా కర్మకి నేనే కర్తనయ్యాను. అయ్యో, అలా అనుకుంటూ తలబాదుకోసాగాడు కిషన్రావు. నిత్యం ఇంట్లో రభస జరిగేది. సర్వజిత్తు పూర్తిగా చేజారిపోయాడు. తండ్రి తన వెంట పడడంతో అతనంటే విముఖత ఏర్పడింది. ఓ వారం రోజులు తండ్రి జ్వరంతో మంచంలో మూలిగినా పట్టించుకున్న పాపాన పోలేదు కొడుకు. అలా జూదంలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ కరిగించేశాడు సర్వజిత్తు. ఇక కిషన్రావు కొడుకు చేస్తున్న దుశ్చర్యల్ని చూసి మానసికంగా చాలా కృంగిపోయాడు. కొడుకులో మంచి మార్పు రావాలని ఎందరో దేవుళ్లను మొక్కుకున్నాడు. అలా కిషన్రావు ఆరోగ్యం మెల్లిమెల్లిగా క్షీణించిపోయింది. పక్షవాతంతో రెండు కాళ్ళు చచ్చుబడ్డాయి. అయితే ఆయన్ని ఆ స్థితిలో చూసిన సత్యవతి కొడుకుతో ఇలా అనింది. ఒరేయ్ నాయనా, నిన్ను కన్నది మాకు ఈగతి పట్టించడానిక. నాన్నకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డా చెంబెడు మంచినీళ్లైనా ఇస్తున్నావా? కనీసం వైద్యమైనా చేయిస్తావా అని అన్న తల్లి మాటలకి విలువిచ్చి తండ్రిని ఎడ్లబండిలో తీసుకొని
పక్క గ్రామంలో ఉండే ఓ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి బయలుదేరాడు. ఆ ఊరెళ్లాలంటే మధ్యలో ఓ దట్టమైన అడవిని దాటాలి. దారి గుండా సాగిపోతుండగా అప్పుడే అనుకోకుండా ఓ పులి అడ్డొచ్చి వారి మీదకు దాడి చేసింది. ఆ దెబ్బకు కిషన్రావు వెళ్లి ఊబిగుంటలో పడిపోయాడు. సర్వజిత్తు ప్రాణభయంతో అటూ ఇటూ చూస్తున్నాడు. నాయనా, నన్ను రక్షించు, నన్ను రక్షించు. నాయనా, బాబు, నన్ను రక్షించు. అయ్యో అయ్యో అయ్యో, కూరుకుపోతున్నా కూరుకుపోతున్నా, అయ్యో అని గట్టిగా అరుస్తున్నాడు. సర్వజిత్తు ఓ త్రాడు తండ్రికి విసిరి పైకి లాగబోయాడు. అప్పుడే పులి వస్తూ ఉండడం చూసి తండ్రి ఇలా అన్నాడు. నాయనా, నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే ఆ పులి నిన్ను చంపేయగలదు. నా కోసం నీ ప్రాణాలు ఇరకటంలో పెట్టుకోకు, వెళ్ళిపో నాయనా, వెళ్ళిపో వెళ్ళిపో. అలా అన్న తండ్రి మాట విని తాడు వదిలేసి సర్వజిత్తు పారిపోయాడు. కిషన్రావు ఆ ఊబిలో మునిగి చనిపోయాడు. ఇంటికొచ్చి జరిగిన విషయం తల్లికి చెప్పాడు. ఆమె ఆ వార్తని జీర్ణించుకోలేక వెంటనే తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది. సర్వజిత్తు ఒంటరివాడుగా మిగిలిపోయాడు. అప్పుడతనిలో ఆలోచనలు మొదలయ్యాయి. నాన్నగారు చనిపోతూ కూడా నా క్షేమం కోరారు. నాకెంతో చేసిన వారికి నేనేమి చేయలేకపోయాను. చివరికి ఆయన ప్రాణాలు కూడా కాపాడలేని అసమర్థ కొడుకుగా మిగిలిపోయాను. నేను చేసిన పాపానికి గుణపాఠం కాదు, నాకు సరైన శిక్ష పడవలసింది. అవును అవును. అనగనగా ఒక ఆశ్రమంలో యశస్వి, తపస్వి అనే ఇద్దరు మంచి తెలివైన విద్యార్థులుండేవారు. విద్యాభ్యాసంలో వారెంతో తెలివితేటలు చూపించేవారు. యశస్వి, తపస్వి ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ఆ ఆశ్రమంలో 5వ తరగతి చదువుతున్నారు. కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, ఈత, విల్లు యుద్ధం, చెట్లెక్కటం, అలాగే కనికట్టు వంటి విద్యలను కూడా నేర్పించేవారు ఆ ఆశ్రమంలో. వీళ్ళందరికీ గురువుగా జగద్గురు నందులుగారుండేవారు. ఆయన సకల వేద శాస్త్ర సంపన్నుడు. ఆయనకి తెలియని విద్య లేదు. ఆయన దగ్గర ఎందరో రాకుమారులు విద్యను అభ్యసించి నేడు గొప్ప పరాక్రమవంతులుగా భాసిల్లుతున్నారు. యశస్వి, తపస్విలు కూడా రాకుమారులే. వీళ్ళిద్దరి తర్కం మెచ్చిన జగద్గురు నందులుగారు మిక్కిలి సంతోషించేవారు. ఆ ఆశ్రమంలో సుమారుగా 10 మంది దాకా శిష్యులుండేవారు. గురువుగారు నిత్యం వారితో అనేక పరీక్షలు పెట్టేవారు. అయినను యశస్వి, తపస్విలు అన్నింట్లో నెగ్గేవారు. మీరు నా శిష్యులలోకెల్లా గొప్పవారు. నేను చెప్పినదంతా పూర్తిగా విని చక్కగా నేర్చుకుంటున్నారు. ప్రణామములు గురుదేవా. ఇదంతా మీ చెలువే. మీరే లేకుంటే మేమింత వాళ్ళం అయ్యేవాళ్ళమే కాదు. అవును గురుదేవా, అవును. ఆ మాటలకి జగద్గురు నందులు గారు చాలా సంతోషంతో ఉప్పొంగిపోతారు. మీలాంటి శిష్యులు నా దగ్గర శిష్యరికం చేయడం నాకే చాలా గొప్పగా ఉంది. అయితే ఇలా ఉండగా యశస్వికి కొన్ని దురలవాట్లు కూడా నెమ్మదిగా అలవడతాయి. దురలవాట్లు అంటే ఆరోగ్యానికి హాని కలిగించేవి. ఈగలు వాలిన ఆహారం తినటం, శుభ్రతను పాటించకుండా ఉండటం, అలాగే ఓ ఇద్దరు తోటి విద్యార్థులతో సమయం దొరికినప్పుడల్లా జులాయిగా తిరగటం, అలా నెమ్మది నెమ్మదిగా ఎవరేది చెప్పినా చెవికెక్కించుకోకపోవటం, తదనంతరం తాను అన్నిటా ముందున్నాననే గర్వం కూడా పెంచుకున్నాడు. తోటి విద్యార్థి ప్రవర్తన చూసి తపస్వి చాలా బాధపడిపోయేవాడు. అలా కొంతకాలం గడిచింది. యశస్విలో వచ్చిన ఈ దురలవాట్లను గురువుగారికి చెప్పకుండా దాచాడు తపస్వి. మిత్రమా, నువ్వెందుకిలా మారిపోతున్నావో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మనం కాబోవు యువరాజులం. అందుకని మనం ఇప్పటి నుండే ఈ ఆశ్రమంలో సత్ప్రవర్తనతో పెరగాలి. లేదంటే మనకి రాజులయ్యే యోగం ఉండదు తెలుసా.
నువ్వు నాతోటి వాడివే, నాకు చెప్పేటంతటి వాడివే కాదు. నువ్వు గురువుగారే నన్ను ఏమీ అనడం లేదు, నువ్వు నాకు చెప్పడమేమిటి? అది కాదు మిత్రమా, నేను నీకు చెప్పేటంత వాడిని కాకపోవచ్చు, కానీ నేను చెప్పేది నీ మంచి కోసమేనని ఆలోచించలేవా? ఇంకెప్పుడు నాకు నీతులు చెప్పకు, నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. అంత మాట అనుకు, మనది రాజవంశం, మనం ముందుగా సన్మార్గంలో నడిచి తర్వాత ప్రజలను కూడా అదే మార్గంలో నడవమని ఆదేశించాలి. అలాంటిది మనమే ఇలాగా పెడదారుల్లో నడిస్తే మనకి రాజయ్యే యోగం ఉండదు. ఇంకా ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నేను సహించలేను. ఇంతవరకు నువ్వు నా స్నేహితుడు అని సహించాను, దయచేసి నాకు ఆగ్రహం తెప్పించకు, ఇక్కడ నుండి వెళ్ళిపో. యశస్వి చూపుతున్న ఏహ్యతను తట్టుకోలేక తపస్వి లోన బాధపడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తన ప్రాణస్నేహితుడు పాడు వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవలసిన బాధ్యత తనదేననుకుని తపస్వి నిత్యం యశస్వి ప్రతి కదలిక మీద ఓ కన్నేసి ఉంచాడు. అయితే యశస్వికి అదే ఆశ్రమంలో విద్యనభ్యసిస్తున్న జులాయి మల్హోత్రుడితో స్నేహం కుదిరిందని గ్రహించాడు. మల్హోత్రుడు మొదటి నుంచి చాలా గర్విష్టి, గురువులనే కాకుండా పెద్దలను గౌరవించకపోవటం, నోటికెంత వస్తే అంత మాట్లాడటం, లేనిపోని పాడు వ్యసనాల బారిన పడ్డ అల్పగుణం కలవాడు అతడు. అలాంటి వాడితో యశస్విని చూసి తపస్వి గుండె కరిగిపోయింది. వెంటనే ఈ విషయం గురువుగారికి చెబుదామనుకుని చివరి క్షణంలో ఆగిపోయాడు. తానే ఏదో విధంగా తన స్నేహితుడిని బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నా స్నేహితునిలో మంచి మార్పు రావాలంటే ముందుగా ఆ మల్హోత్రుడి స్నేహం నుండి విముక్తుని చేయాలి, అప్పుడే అతనిలో మార్పు వస్తుంది. అలా అనుకుని ఓ రోజు ఒంటరిగా మంచినీటి కొలను దగ్గర మల్హోత్రుని కలుసుకున్నాడు తపస్వి. అవును, చూడు మల్హోత్రా, నీవు వెంటనే మా యశస్వితో స్నేహం మానుకో. నువ్వు చెడిందే కాక అతన్ని కూడా ఎందుకు చెడిపేస్తావు? నన్నే నిలదీసి అడుగుతావా? నీకెంత ధైర్యం? యశస్వి నా వల్ల చెడిపోతున్నాడా అంటూ కోపంగా తపస్విని పట్టుకుని పోట్లాటికి దిగాడు. తపస్వి కూడా ఊరుకోకుండా ఉక్రోషంతో మల్హోత్రుడి చితకబాదాడు. మల్హోత్రుడి ఏడుపు లకించుకుంటూ ఆశ్రమంలో ధ్యానంలో ఉన్న గురువుగారికి ఒకటికి రెండేసి చాడీలు చెప్పి అక్కడ తపస్విని దోషిగా నిలబెడతాడు. అందుకు యశస్వి కూడా గొంతు కలుపుతాడు. కానీ జగద్గురునందులు గారికి తప్పు ఎవరు చేశారన్నది ఆయనకి జ్ఞాననేత్రం ద్వారా తెలిసిపోయి యశస్విని మల్హోత్రుణ్ణి ఏమీ అనకుండా పాపం తపస్విని అందరి మధ్యలో తిట్టి గోడ కూర్చి వేయిస్తాడు. పాపం తపస్వి ఆ రోజంతా ఏడ్చి ఏడ్చి అన్నం కూడా తినకుండా పడుకుంటాడు. అయినా అతనికి నిద్ర రాక అటూ ఇటూ పొర్లాడుతూ లేచి ఆశ్రమం బయటకొస్తాడు. అప్పుడే వెన్నెల్లో ఏదో దైవ ధ్యానంలో ఉన్న గురువుగారిని చూసి దగ్గరికి వెళ్తాడు. గురువుగారు, మీరివ్వాల నా పట్ల తప్పుగా వ్యవహరించారు. అప్పుడు జగద్గురు నందులు గారు తపస్వి కళ్ళలోకి చూస్తూ, అవును నాయనా, నేనివాళ నీ పట్ల చాలా అదురుసుగా ప్రవర్తించాను, కాని నాకు అందులో దోషులెవరో తెలిసినా కూడా నేను నిన్నే శిక్షించడానికి ఓ కారణముంది అని అంటున్న గురువుగారి ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు తపస్వి. అవును గురువుగారు. గురువుగారు, ఏమిటా కారణం? చెడ్డవాణ్ణి పట్టుకొని నువ్వు చెడ్డవాడివి, నువ్వు మారాలి అంటే ఎవ్వరూ మన మాట వినరు. చెడ్డవాడితోనూ మంచివాడు కాదనుకుండా స్నేహం చేసి నెమ్మదిగా అతనిలో మార్పు తీసుకురావాలి. నువ్వు నీ ప్రాణస్నేహితునిలో మార్పు తేవాలనుకుంటున్నావు, సరే, కాని అందుకు నువ్వు ఎంచుకున్న దారే తప్పని నా అభిప్రాయం. ప్రతి మనిషిలోనూ మార్పు వస్తుంది. మార్పు లేని మనిషి జీవచ్ఛవల్లాంటివాడు. మరెలా ఈ సమస్యను సాధించాలనుకుంటున్నారు గురువుగారు? అంతా నీకు వివరంగా చెప్తాను, అంతవరకు ఓపిక పట్టు, సరేనా నాయనా? ఓ రోజు యశస్వి మల్హోత్రుడితో కలిసి మత్తు పానీయం సేవించి మత్తులో జోగి
నోటికొచ్చినట్లుగా ఏవేవో మాటలు మాట్లాడేశాడు. అది చూసిన తపస్వికి మల్హోత్రుడి మీద విపరీతమైన కోపం కలిగింది. ఈ విషయం వెంటనే గురువుగారికి చెప్పాడు కూడా. చూశారా గురువుగారు, రోజూ ఏదో ఒక చెడలవాటు నేర్చుకుంటున్నాడు. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మీరే ఏదో ఒకటి తొందరగా చెయ్యండి. అంతా సిద్ధం చేశాను, నువ్వేమీ చింతించకు. నీ ప్రాణస్నేహితుడు బాగుపడే రోజొస్తుందిలే అని గురువుగారు భరోసా ఇవ్వటంతో తపస్వికి కాస్త ఊరటగా ఉంటుంది. అయితే ఒకరోజు యశస్వి వాళ్ల నాన్న బ్రహ్మేంద్రవర్మ ఆశ్రమానికి వచ్చి కొడుకు వక్రబుద్ధిని గురించి జగద్గురునందుల గారిని అడిగి తెలుసుకుని ఇలా అంటాడు. అయ్యా గురువుగారు, మీరే నా సుపుత్రుణ్ణి మార్చాలి. రేపటి యువరాజు వాడు. వాడిలా దుర్వ్యసనాల బారిన పడటం నన్ను చాలా బాధ పెడుతుంది. వాణ్ణి ఎలాగైనా మీరే రక్షించాలి. అలాగే, ఇంతవరకు నా దగ్గర విద్యనభ్యసించిన వాళ్ళలో ఎవ్వరూ చెడలేదు. ఇప్పుడు నీ కొడుక్కి చెడుగాలి సోకింది. దాన్ని నిర్మూలించి నీ కొడుకుని మునుపటిలాగే తయారు చేస్తాను. గురువుగారిచ్చిన భరోసాతో బ్రహ్మేంద్రవర్మ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా రోజు రోజుకి యశస్వి మల్హోత్రుడి దురాలవాట్లు మితిమీరిపోసాగాయి. ఆ రోజు యశస్వి మల్హోత్రుడు కలిసి అడవిలోకి వెళతారు. అప్పుడొక వైపు నుండి వాళ్ళకి మాటలు వినబడతాయి. ఎవరు మీరు? కాస్త కింద చూస్తూ నడవండి. ఆ మాటలు మాట్లాడింది వ్రేలెడంత ఓ చిట్టి మనిషి. ఎవరు నువ్వు? నా పేరు సుగంధుడు. మాదో ప్రత్యేకతగా ఈ భూమిలో నివాసం ఉంటుంది. నేను దారి తప్పి పైకొచ్చాను. మీరు నన్ను కాలుతో త్రొక్కేసి ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాడిని. నా ప్రాణాలను కాపాడిన మీకు మంగడీలు మంగడీలు. మేము నీ ప్రాణాలు కాపాడాం కదా, మరి మాకేమిస్తావు? ఇవిగో ఈ బాదం పప్పులు 12 వీటిని మీరు సంవత్సరం పాటు నెలకు ఒకటి చొప్పున చెరి సగం తినాలి. మీరు చెప్పినట్టు మీరు తింటే గొప్ప శక్తివంతులవుతారు. ఒకవేళ తప్పారు మీరు మాలాగే పుట్టి మనిషిలాగా మారిపోతారు. మా లోకానికి రాక తప్పదు. పైగా ఇందులో ఒక షరతు కూడా ఉంది. ఈ బాదం పప్పులు తిన్నని రోజులు మీరెంతో నియమనిష్ఠులతో ఉండాలి. ఇలాంటి పాడు అలవాట్లు ఉండకూడదు. ఈ 12 నేను చెప్పిన ప్రకారం తిన్నారంటే మీరు తప్పకుండా గొప్ప శక్తివంతులవుతారు. మరో విషయం, మీరు జీవితంలో ఎప్పుడు కూడా దురలవాట్ల జోలికి పోవద్దు. ఒకవేళ పోయారంటే మరుక్షణమే నాలాగా పుట్టి మనిషిగా మారిపోతారు. జాగ్రత్త జాగ్రత్త అని ఆ పొట్టి సుగంధుడు వారికి 12 వెళ్ళిపోతాడు. ఆ బాదం పప్పును తీసుకున్నప్పటినుంచి వారికి చాలా భయం పట్టుకుంది. మనం గొప్ప శక్తివంతులుగా మారాలంటే ఈ బాదం పప్పులు తినాలి. మన దురలవాట్లను కూడా మానుకోవాలి. అవును, తప్పదు మరి అనుకుని ఆనాటి నుండి ఇద్దరూ తమ దురలవాట్లను వదిలి శుభ్రంగా మారి మంచి ప్రవర్తనతో మెలగసాగారు. ఆ బాదం పప్పులు కూడా క్రమం తప్పకుండా తింటున్నారు. వీళ్ళ మంచి ప్రవర్తనను చూసి గురువుగారు ఆశ్రమంలో అందరి ముందు ప్రశంసించేవారు. ప్రతిరోజు యశస్విని మల్హోత్రుణ్ణి పేరు పెట్టి మరీ పొగిడేవారు. మంచితనం మంచి అలవాట్లు అంటే వీళ్ళని చూసే మీరంతా నేర్చుకోవాలి. అలా సంవత్సరంలోనే తమ దురలవాట్లను విడిచి విద్యల్లో మంచి ప్రావీణ్యతను ప్రదర్శించారు ఇద్దరు. అలా వాళ్ళు ఆ మంచి అలవాటులతో శక్తుల గురించి మరిచి నిత్యం విద్య మీదే ధ్యాస పెట్టి క్రమశిక్షణగా ఉండసాగారు. ఇది చూసిన తపస్వి మిక్కిలి సంతుష్టుడై మిత్రులను అభినందించాడు. ఇదంతా గురువుగారు చేసిన పని అని తెలిసిన తపస్వి గురువుగారికి వేల వేల కృతజ్ఞతలు సమర్పించుకున్నాడు. ఆనాటి నుండి ఆశ్రమం మళ్లీ పూర్వవైభవాన్ని చాటుకుంది. మంచి మార్పుని తెచ్చుకున్న యశస్వి మల్హోత్రలు ఆశ్రమంలోనే మంచి క్రమశిక్షణ గలవారు అని కీర్తింపబడినారు.
విజయసింహుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవాడు. నిత్యం మోటుపల్లి రేవి నుండి తీసుకెళ్లి తూర్పు దేశాలకు విక్రయిస్తూ ఉండేవాడు. తనతో పాటు ఇద్దరు వ్యక్తులుండేవారు. వారి పేర్లు భద్రుడు, రుద్రుడు. ఎప్పటిలాగే ఒకరోజు సాయంత్రం పూట వారి ప్రయాణానికి సిద్ధమయ్యారు. సుగంధ ద్రవ్యాలు, ఆహార పదార్థాలు, ఇంకా అవసరమైన ఇతర సామానులు సర్దుకొని వారి పడవలను ఒక్కసారి మొత్తం సరిచూసుకుని ప్రయాణం సాగించారు. అలా సముద్రం మధ్యలో చాలా దూరం వెళ్లారు. బాగా చీకటి పడింది. భద్ర, బాగా రాత్రి అయింది. మన దగ్గరున్న లాంతర్ వెలిగించండి. అలాగే సింహ, ఇప్పుడే వెలిగిస్తాను. భద్ర, అవిగో అక్కడున్న సంచిలో ఉన్నాయి, ఇక్కడ నూనె ఉంది. చీకట్లో వెతుక్కుంటూ మొత్తానికి లాంతరులు వెలిగించారు. ముగ్గురూ వారి వ్యాపారం గురించి, సముద్రంలో ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆహా, వ్యాపారం సంగతి ఏమో గాని ప్రయాణం మాత్రం ఎప్పటికీ మరువలేని ఒక మధురానుభూతి. ఆహా ఆహా, ఉండిపోతాం ఉండిపోతాం. ఈ పడవకు ఏమాత్రం ప్రమాదం వచ్చినా పూర్తిగా ఇక్కడే ఉండిపోతాం. అబ్బా, ఆకలిగా ఉంది. తినడానికి తీసుకొచ్చిన ఆ ఆహార పదార్థాలను బయటకు తీయండి. వారి దగ్గరున్న ఆహార పదార్థాలను బయటకు తీశారు. అందరూ వడ్డించుకున్నారు, తినటానికి సిద్ధమయ్యారు. వారికి దూరంగా కనిపిస్తూ ఒక పెద్ద చేప వారివైపే చాలా వేగంగా దూసుకువస్తుంది. దాన్ని రుద్ర చూశాడు. అది చాలా విచిత్రంగా, భయంకరంగా కనిపిస్తూ ఉంది. అతనికి దాని కళ్లల్లో మెరుపులు, పళ్లల్లో ఎరుపులు కనిపించాయి. ఏమైంది రుద్ర, ఎందుకు అంత బిగ్గరగా అరిచావు? ఏమైంది? చేప, చేప. ఇద్దరూ పెద్దగా నవ్వి, ఇంతేనా, చేపను చూసి భయపడుతున్నావా? చేపను చూసి భయపడేవాణ్ణి నిన్నే చూస్తున్నాం. అది మామూలు చేప కాదు, మనల్ని మింగేసే చేప. అమ్మో, ఆ చేప ఎంత భయంకరంగా ఉందో. ఏం చేపరా అన్నట్టు ఇద్దరూ అతను చూపిన వైపు చూశారు. నిజంగానే చేప వారి వైపు వస్తూ ఉండటం కనిపించింది వారికి. నిజమే భద్ర, ఆ చేప మన వైపే వస్తుంది. ఇప్పుడేం చేద్దాం సింహ, నాకు భయమేస్తుంది. నేను ముందే చెప్తే నమ్మలేదుగా మీరు, ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం. భద్ర, నువ్వన్నావుగా ఇక్కడే ఉండిపోవాలని. ఈ చేప మన దగ్గరకు వస్తే మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం. సింహ, ఏదైనా మార్గం ఆలోచించు. నాకు ఆలోచనలేమీ రావటం లేదు. మమ్మల్ని బ్రతికించే భారం నీదే, ఆ బాధ్యత కూడా నీదే. సింహ బాగా ఆలోచించాడు. అతనికి ఒక ఉపాయం వచ్చింది. వెంటనే వారి దగ్గరున్న లాంతరు వైపు చూశాడు. భద్ర, ఈ లాంతర్లు మనం దూరంగా విసిరేయాలి. ఆ చేప ఈ వెలుగును చూసి ఇటువైపు వస్తుంది. మనం ఈ లాంతర్ను దూరంగా విసిరేస్తే అది అటువైపే వెళ్ళిపోతుంది. ఆ మాట అన్నాడో లేదో రుద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడున్న లాంతరును దూరంగా విసిరాడు. ఆ చేప లాంతరు పడిపోయిన వైపు వెళ్ళిపోయింది. ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్యా, ఆ చేప వచ్చి మనల్ని ఎక్కడ చంపేస్తుందో అని భయమేసింది. ఆ చేప వస్తుంది మనల్ని చూసి కాదు, ఆ వెలుతురు చూసి. అయినా చేపలు మనల్ని ఏం చేస్తాయి? నేను కూడా అలాగే అనుకున్నాను. నాకు అసలు భయం లేనేలేదు. అతన్ని భయపెట్టడానికి, అరే పాము, అరే రే పాము, 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 ఆ పామా, ఏది, ఎక్కడ, అమ్మా, అయ్యో పామా, ఎక్కడ 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 పామా. భయపడింది చాలే కాని మన పని చూడండి, ముందు మనం ఆహారం తిందాం, రండి. ముగ్గురూ కలిసి నవ్వుకుంటూ వెళ్ళి వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు తినటం ప్రారంభించారు. నింగిలో నిండుగా నక్షత్రాలు, ఆ నక్షత్రాల నడుమ అందమైన చందమామ ఈ ముగ్గురి మనసుల్ని దోచాయి. నిద్ర ముంచుకొస్తుంది. మీరు నిద్రపోవాలనుకున్నప్పుడు నన్ను నిద్ర లేపండి. అలాగే సింహ, మేం మెలకుగానే ఉంటాం, నువ్వు నిద్రపో. నిద్రపో సింహ, నిద్రపో, మరేం పర్వాలేదు. అలాగే ముగ్గురూ వారి ప్రయాణాన్ని ముందుకు సాగించారు.
తెల్ల తెల్లని వెన్నెలలో వారి పడవ సముద్రంలో అందమైన ముత్యంలాగా కనిపించింది. మొత్తానికి తెల్లవారింది. వారి పడవ సముద్రంలో సగం దూరం వరకు వెళ్ళింది. సూర్యుడు తన కిరణాలతో వీరిని తట్టి లేపాడు. సింహ నిద్రలేచి సూర్యునికి దండం పెట్టుకున్నాడు. ముగ్గురు మరొక్కసారి వారి వారి సరుకును సరిచూసుకున్నారు. సింహ, మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? తూర్పు దేశాలకు వెళ్ళాలి, అక్కడ మన సరుకంతా అమ్మాలి, ఇంకా ఇంటికి ఎప్పుడు వస్తామో ఏమిటో. మొత్తం ఎన్ని రోజులు ఇలా మనం ఈ వ్యాపార నిమిత్తం దేశాల మీద తిరగడమే సరిపోతుంది. మన కుటుంబాలతో సంతోషంగా ఉండే రోజులు అస్సలు కనిపించడం లేదు. వ్యాపారం అంటే అలాగే ఉంటుంది. మనం కష్టపడుతూ మన కుటుంబాలు సుఖపడాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ఇంకా సగం దూరం వెళ్తే మనం చేరుకోవాల్సిన తీరాన్ని చేరుకుంటాం. వారికి దూరంగా ఒక పడవ, ఆ పడవలో నలుగురు వ్యక్తులు పెద్దగా అరుస్తూ కనిపిస్తున్నారు. కాపాడండి, 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 కాపాడండి! మేము అపాయంలో చిక్కుకున్నాం, మమ్మల్ని కాపాడండి! మేము చచ్చిపోయేలా ఉన్నాం, మమ్మల్ని కాపాడండి! మా పడవకి ప్రమాదం వచ్చింది, మమ్మల్ని కాపాడండి! ఆ అరుపులు వీరికి కొంచెం కొంచెంగా వినిపించాయి. మిత్రులారా, మిత్రులారా, పాపం అక్కడ ఎవరో అపాయంలో చిక్కుకున్నారు. వారి ఆత్మనాదాలు నా మనసును కలిచివేస్తున్నాయి. ఈ పడవను వారి వైపు మళ్లించండి. సింహ, అది నిజమో కాదో మనం వెంటనే నమ్మకూడదు. అది సముద్రంలో ఎవరూ లేని సమయంలో మనం వారిని నమ్మటం సమంజసం కాదు. నాకెందుకో అనుమానంగా ఉంది. నిజమే, నాకు కూడా అనుమానంగానే ఉంది. సముద్రాల్లో దొంగలు ఉంటారని నేను విన్నాను. వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారేమో. వద్దు, మన దారిని మనమే వెళ్దాం. చూడండి, వాళ్ళని కాపాడడానికి మీ అనుమతి అడగలేదు. నేను మీ తోడు కోరాను అంతే. అది కాదు సింహ. ఇంకా నాకేమీ చెప్పొద్దు, నేనేమీ వినదలుచుకోలేదు. దయచేసి నేను చెప్పినట్లు వినండి. ఇంకొకసారి ఆలోచించు. వాళ్ళు నిజంగా అపాయంలో ఉన్నారో లేదో, వాళ్ళు మంచివాళ్ళా లేదా దొంగలా అని తెలుసుకోకుండా వెళ్ళటం మంచిది కాదు. వీళ్ళు ఇంతగా చెప్పినా విజయసింహుడి మనస్సులో ఒక్కటే ఆలోచన, వారిని రక్షించటం. ఒకటే ప్రశ్న, వారిని ఎలా రక్షించడం? ఒక్కసారి ఆలోచించండి. మనమే ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, మనల్ని ఎవరూ నమ్మక రక్షించకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకే సహాయం అడిగిన వారికి చేయందించడం మన బాధ్యత. వెళ్దాం, పదండి. ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. సింహ, నువ్వు చెప్పింది వింటుంటే నిజమే అనిపిస్తుంది. ఒకవేళ మనం కూడా వారి పరిస్థితిలో ఉంటే ఇంతే కదా. వెళ్దాం పద, వెళ్ళి వారిని రక్షిద్దాం. పద, వెళ్దాం. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. కానీ ఎందుకో నాకు అనుమానంగానే ఉంది. అయినా మీరంటున్నారు కదా, సరే వెళ్దాం, పదండి. ముగ్గురు వారి దిశగా వీరి పడవను మళ్లించి వెళ్లారు. వేరొక పడవలో ఉన్న నలుగురు అలా అరుస్తూనే ఉన్నారు. కాపాడండి, కాపాడండి, కాపాడండి! మొత్తానికి వీరి ముగ్గురు ఆ పడవను చేరుకున్నారు. మేం వస్తున్నాం, మీరేం భయపడకండి, మేం వస్తున్నాం. మిమ్మల్ని రక్షించడానికి మేం వచ్చాం. సింహ, ఇదిగో తాడు. ఈ తాడు పట్టుకుని వారిని రమ్మని చెప్పు. భద్ర సింహకి తాడును అందించాడు. సింహ ఆ తాడును అందుకొని వారికి విసిరాడు. ఆ నలుగురు తాడు సహాయంతో సింహ వాళ్లున్న పడవను ఎక్కారు. సింహ వారిని రక్షించాడనే సంతోషమే కాని రుద్రకు మాత్రం వారి మీద అనుమానం ఏమాత్రం తగ్గలేదు. వారిని అనుమానంగా చూస్తూనే ఉన్నాడు. మీతో పాటు ఇవ్వలేందుకు? మా పడవ మునిగిపోతే మాకున్న ఒకే ఒక ఆధారం ఇదే. అందుకే దీన్ని మాత్రం మా వెంట తెచ్చుకున్నాం. సర్లే, సర్లే, చెప్పండి, మీదేం ఊరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, మీ పడవకు ఏం జరిగింది? ఇలా సింహ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నాడు. ముగ్గుర్ని ఆ నలుగురు తమ దగ్గరున్న వలలో బంధించారు. భద్రను రుద్రను ఒక వలలో, సింహాను మరొక వలలో బంధించారు. ఎవరు మీరు?
ఏం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు బంధిస్తున్నారు? ఏయ్ ఎవరు? ఏయ్ చెప్పండి. చెప్పు. ఇంకా అర్థం కాలేదా పిచ్చివాడ? మేం దొంగలం, ఈ సముద్రానికే దొంగలం. ఇక్కడ రాజులం మేమే, దొంగలం కూడా మేమే. చెప్పండి మీ దగ్గర ఏమున్నాయో చెప్పండి. నేను ముందే చెప్పాను కదా, వాళ్ళు మంచివాళ్ళు కాదు, దొంగలు. రై వదలండి రా, రై వదలండి, మీ అంతి చూస్తాను. మానవత దృక్పథంతో మిమ్మల్ని రక్షిస్తే మీరు మాకే వలేస్తారా? మమ్మల్ని బంధిస్తారా? రే వదలండి మిమ్మల్ని. మీతో మాట్లాడేంత సమయం లేదు. మేమొచ్చింది దోచుకోవడానికి, మీ బాధలు పంచుకోవడానికి కాదు. వద్దు వద్దు, మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని ఏం చెయ్యొద్దు, వద్దు వద్దు చంపొద్దు. రే మమ్మల్ని వదిలేయండి రా, మీకు భయపడేదేంట్రా? మీ అంతు చూస్తాను, మమ్మల్ని వదలండి రా, వదలండి వదలండి. నలుగురు పెద్దగా అరుస్తూ సింహను, భద్రను మరియు రుద్రను ఎత్తి సముద్రంలో పడవేశారు. ముగ్గురు నీళ్లలో పడిపోయారు. అంతే, ఈ పడవ దొంగల వశమైంది. భద్ర, రుద్ర ఇద్దరూ సముద్రంలో ఎటో వెళ్లిపోయారు. ఎక్కడ మునిగిపోయారో తెలియలేదు. సింహ మాత్రం తన దగ్గరున్న కత్తితో బలను తెంపేసి ఈదుకుంటూ ఈదుకుంటూ సముద్రంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అవాంతరాలను దాటి యాస ప్రయాసాల నడుమ ఒక తీరానికి వచ్చి చేరుకున్నాడు. పైకి లేచే ఓపిక లేక, అక్కడి నుంచి కదల్లేక అలాగే పడిపోయాడు. కళ్ళు మూతబడిపోయాయి. మిలింద సామ్రాజ్యంలో కళ్యాణీపురం అనే గ్రామంలో అంబరీషుడు, సర్వోత్తముడు అనే ఇద్దరు స్నేహితులుండేవారు. ఇద్దరూ చాలా పేదరికంలో పుట్టి పెరిగారు. ఇద్దరూ రోజూ అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి వివిధ గ్రామాల్లో అమ్ముకునేవారు.